హాయ్ అండి శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల కామరూప. డాక్టర్ దేనుకొండ శ్రీరామ్మూర్తి గారు రచించారు. నవ్య వీక్లీ పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల ఇది. ఐఫోన్ చిరుగంట చిన్న మెసేజ్ అందించింది. మెసేజ్ చూసుకుని ఆశ్చర్యపోయాడు డాక్టర్ రామచంద్రుడు. తమ్ముడు రవి అకస్మాత్తుగా ఇండియాకు వస్తున్నట్లు మెసేజ్ సారాంశం. సడన్గా రావడం కొంచెం కలవరపెట్టింది. ఫ్లైట్ టైం నోట్ చేసుకుని టైం చూసుకున్నాడు. వెంటనే డ్రైవర్ను కేకేసి నిద్రలేపాడు. రవి రాక గురించి భార్యకు చెప్పి ఎయిర్పోర్టుకు బయలుదేరాడు. అర్ధరాత్రి దాటడంతో ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. తను హాస్పిటల్ నుంచి రావడం బాగా ఆలస్యమైంది. మరునాడు జరగాల్సిన సైబర్ నైఫ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు చూడడంతో బాగా ఆలస్యమైంది. ఈ సందర్భంగా అమెరికా నుంచి వచ్చే డాక్టర్ దాక్షాయనికి ఆహ్వానం పలికే ఏర్పాట్లను అంకాలజీ డిపార్ట్మెంట్ వారు చూస్తుండటంతో తను వెళ్లలేదు. రవి కోసం రావడం యాదృచ్ఛికమే. దాక్షాయిని వచ్చేది కూడా అదే ఫ్లైట్ కావడం సంతోషం కలిగించింది. తమ్ముడు రవి ఇండియా వచ్చి చాలా కాలమైంది. 2 సంవత్సరాల క్రితం కాన్ఫరెన్స్కు వెళ్లినప్పుడు న్యూయార్క్లో కలవడం జరిగింది. అమెరికాలో తను బోస్టన్ యూనివర్సిటీ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు రవికి ఇష్టం లేకపోయినా తన బలవంతం మీద అమెరికా రావడం సెటిల్ అవడం జరిగింది. గ్రీన్ కార్డు వచ్చినా కూడా డాక్టర్ రామచంద్రుడు ఇండియా తిరిగి రావడం యాదృచ్ఛికం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. ఎరైవల్ లాంజ్లో కూర్చున్నాడు. డాక్టర్ దాక్షాయణ్ణి రిసీవల్కు వచ్చిన వారు రామచంద్రుని చూసి దగ్గరగా వచ్చి విష్ చేశారు. అదేంటి సార్, మీరు శ్రమ తీసుకునొచ్చారు? ఆశ్చర్యపోయి అడిగారు. మా బ్రదర్ రవి వస్తున్నాడు ఇదే ఫ్లైట్లో, అందుకని వివరించాడు రామచంద్రుడు. పొద్దున్నొచ్చిన దాక్షాయిని మెయిల్ పదే పదే గుర్తుకొస్తోంది. రామచంద్ర, నీ దగ్గరకు వస్తున్నందుకు చాలా సంతోషం. నీ గురించి వార్తలు వింటుంటే మీ అమ్మగారి ఆశయాలు నెరవేరుస్తున్నందుకు చాలా చాలా సంతోషం. అక్కడికి రావడం చాలా ఆసక్తిగా ఉంది. బిజీగా ఉన్నా చాలాసార్లు మరలా మరలా ల్యాప్టాప్లో చూసుకుని చదువుకున్నాడు. కొన్ని ఫీలింగ్స్ అర్థమయ్యేవి కావు, రూపరహితంగా ఉంటాయి, పలవరించాల్సిందే. ప్రయాణికులు ఒక్కొక్కరు రావడం మొదలైంది. ఇంకా ఒక్క క్షణంలో దాక్షాయిని చూడబోతున్నాడన్న ఆనందం, రవి వస్తున్నాడన్న ఆసక్తితో లేచి నుంచుని కొంచెం ముందుకు జరిగాడు రామచంద్రుడు. దాక్షాయిని వస్తోంది. ఇంద్రజాలిక లీలా లోలిత చంచరీకం రామచంద్రుని గుర్తుపట్టి నవ్వుతూ విష్ చేస్తూ వస్తోంది. దగ్గరగా వస్తోంది. తన ఒంటి పరిమళం హాయిని నింపేసింది. మాయమై సాక్షాత్కరించిన అనుభూతి. ఎన్నాళ్లైంది ఇలా కలిసినప్పుడు ఎప్పటిదాకా విడిపోయున్నాం అనే స్పృహ ఇద్దరిలో అలజడి కలగజేసింది. దాక్షాయిని చూడగానే ఇప్పటిదాకా మనసులో రవి గురించిన ఆందోళన తగ్గి ఎదురేగి నిలబడ్డాడు. ఎలా ఉన్నావు? ఆప్యాయంగా అడిగింది. నువ్వెలా ఉన్నావు? ఎదురు ప్రశ్నించాడు నవ్వుతూ. ఐఆమ్ లీవింగ్ ఫరెవర్ అని చెప్పి వెళ్లిన దాక్షాయిని ఇప్పుడు తన ఎదురుగా. ఇద్దరి ముఖాలపై చిరునవ్వులు మురిచాయి. చేతిమీద చేయివేసి ఆర్ద్రంగా అద్దింది దాక్షాయిని. రిసీవర్కొచ్చినవారు ఫ్లవర్ బొకే అందించారు. దూరంగా మరదలు రమ్యరావడం కనపడింది. రవి కూడా ఇదే ఫ్లైట్లో వస్తున్నాడని, తనని గెస్ట్ హౌస్కి వెళ్లమని, అక్కడికి వచ్చి కలుస్తానని చెప్పి బాయ్ చెప్పాడు. హాస్పిటల్ సిబ్బందితో దాక్షాయిని వెళ్లిపోయింది. రమ్యకు కొంచెం దూరంలో వీల్చైర్లో రవి కూర్చునొస్తున్నాడు. వడివడిగా రవి దగ్గరకొచ్చాడు. రమ్య పలకరించింది. అందరూ మౌనంగా కారు దగ్గరకు నడిచారు. ఎవరూ మాట్లాడలేదు. ఇంటికెళ్లాక రూంలో విశ్రాంతిగా పడుకోబెట్టొచ్చింది రమ్య. రామచంద్రుడు అమ్మగారు వసుంధర రమ్య హాల్లో కూర్చున్నారు. అందరికీ కాఫీలు తెచ్చింది రామచంద్రుడి భార్య సీత. మెల్లమెల్లగా కాఫీ తాగుతూ, అసలేమైంది ఇంత సడన్గా రావడం? వీల్చైర్లో రావడం ఏమిటి? ఏమైంది? నేను హెల్ప్లెస్, డ్రైడెడ్ సిచ్యువేషన్ అంది రమ్య. ఎనీ క్రైసిస్? రవికి పిచ్చి తలనొప్పి, పిచ్చి కోపం. మ్యానియక్ అయ్యేవాడు. సైకలట్రిస్టుకు చూపించా, కౌన్సిలింగ్ చేయించా, ఉపయోగం లేదు. మీ హెల్ప్ ఉంటుందని సడన్గా బయలుదేరొచ్చాం. ఒక రకంగా పోలీస్ హెల్ప్ కూడా తీసుకున్నా. గతంలో అనుభవాల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఆవేశంగా భయానకంగా చెప్పుకుపోతోంది రమ్య. ముఖమంతా చెమట్లు పడ్డాయి. వసుంధర లేచి దగ్గరగా వెళ్లి తలమీద చేయివేసి నిమురుతూ సాంత్వనపరుస్తోంది. రవి లేచిన శబ్దమైంది. అందరూ లోనికి వెళ్లారు. వసుంధర బెడ్ మీద కూర్చుని రవి నుదుటి మీద చేయించి, నిద్రలేచావనా అంటూ తలని మురుతోంది. అవునమ్మా, బాగా నిద్రపట్టింది, హాయిగా ఉంది. లేరవి, కాఫీ తాగుదుగాని అన్నాడు రామచంద్రుడు.
తల్లి వసుంధర ఆదేశం ప్రకారం రామచంద్రుడు అమెరికా నుంచి రావడం, ఇక్కడ ఆధునిక వైద్య సదుపాయం కల్పించే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికాలో గడించిన అనుభవం బాగా తోడైంది రామచంద్రుడికి. కేవలం సేవా దృక్పథం కాకపోయినా అందరికీ అనుకూలంగా ఉంటూ ఒక దశాబ్ద కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది. క్యాన్సర్కు సంబంధించి ఇటీవలి కాలంలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జాన్ రెడ్లర్ ఆధ్వర్యంలో కనుగొన్న సైబర్ నైఫ్ రేడియేషన్ థెరపీ న్యూరోసర్జరీలో అత్యంత ప్రాచుర్యంలోకొచ్చింది. అక్కడే తర్ఫీదు పొందిన డాక్టర్ దాక్షాయిని కొంతకాలం ఇక్కడే ఉండి ఆమె ఆధ్వర్యంలో సర్జన్లకు తర్ఫీదిచ్చే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. హాస్పిటల్ అంతా పండుగ వాతావరణం ఉంది. క్యాన్సర్ వ్యాధి చికిత్సలో గొప్ప విప్లవాత్మక మార్పు వస్తుందని ఇక్కడి డాక్టర్లలో విశ్వాసం నెలకొంది. ఎవరికి తోచిన విధంగా వారు భాష్యాలు చెప్పుకుపోతున్నారు. రవి విషయంలో రామచంద్రుడి అంతరంగం కల్లోలమై ఉంది. ఉత్సాహం కొరవడింది. రేడియాలజీలో ప్రపంచ ప్రసిద్ధుడైన డాక్టర్ సుబ్బారావు గారు ఫంక్షన్కొచ్చారు. జ్యోతి ప్రకాశనం కావించి డాక్టర్ సుబ్బారావు గారు డిక్లేర్ చేశారు. డాక్టర్ దాక్షాయిని పరిచయం చేస్తూ ఇద్దరం ఎంబీబీఎస్లో సహజ్యాయులం, ఆమె ఎంతో డెడికేటెడ్గా కృషి చేసి వైద్యరంగంలో ఉన్నత శిఖరాలు అందుకుంది. ఆమె మన సంస్థకు రావడం నిజంగా మన అదృష్టం అన్నాడు రామచంద్రుడు. డాక్టర్ దాక్షాయిని మాట్లాడుతూ డాక్టర్ రామచంద్రుడు గారు అమెరికాలో ఉండుంటే ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చుండేది. పరిశోధనా సమయంలో ఇండియా వచ్చారు. అయితే ఆయనకు పరిపూర్ణమైన తృప్తి ఉంది. అది ఏమిటంటే తల్లి మాట గౌరవించి ఇక్కడ వైద్యసేవ చేయడం. ఈ సైబర్ నైఫ్ చికిత్స రోబో టెక్నిక్ ద్వారా చేసే రేడియేషన్ చికిత్స. దీనిలో ఉండే విశేష గుణం కేవలం క్యాన్సర్ కణాలను నిర్మూలించడం, ఆరోగ్య కణాలకు ఎటువంటి నష్టం కలగకుండా చేయడం. ఇది క్యాన్సర్ చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు, సున్నితమైన ప్రదేశంలో రేడియేషన్ చికిత్సకు ఉపయోగం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటైంది. సభ అనంతరం శాంతిమంత్రం చదివారు. విందు కార్యక్రమం జరిగింది. డాక్టర్ దాక్షాయిని చుట్టూ మీడియా వారు అందరూ మూగారు. ప్రశ్నల పరంపర కొనసాగింది. చాలా ఓర్పుతో సమాధానం చెప్పింది. వసుంధర 2-3 సార్లు రవి గదిలోకి వెళ్లి తిరిగొస్తోంది. రవి మంచి నిద్రలో ఉన్నాడు. ఎంతసేపట్నుంచో నిద్రపోతూ ఉన్నాడు. లోనికి వెళ్లి మరలా తిరిగొస్తోంది. జట్లాగుంటుంది, నిద్ర లేపద్దు. రామచంద్రుడి మాట పదే పదే గుర్తుకొచ్చి లేపలేదు. డాక్టర్ దాక్షాయిని లంచ్కింటికొస్తోంది అని చెప్పడంతో సీత లంచ్ ఏర్పాట్లలో ఉంది. ఎక్కడైనా హోటల్లో అరేంజ్ చేయకపోయారా, మన వంట నచ్చుతుందో లేదో ప్రశ్నార్థకంగా అంది సీత. అమ్మను చూడ్డానికి ఇంటికొస్తానంది, సరేనని లంచ్కి రమ్మన్నాను. ఎన్నాళ్ళుంటుందో? 4 రోజులు. ఈ నెల మీరు బిజీ అన్నమాట. ఆమె కేసి వింతగా చూశాడు రామచంద్రుడు. అంటే ఇన్ని సంవత్సరాలైనా ఆమె మనసులోంచి అనుమానం తొలగిపోలేదన్నమాట. ఎంతో విశిష్టమైన చికిత్సను తనే ప్రథమంగా ఆవిష్కరించబోతున్నాను అనే సంతోషం ఆవిరైంది. ఈ విరుపు మాటలు ఎంతగా బాధిస్తాయి, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. తనను లంచుకు పిలవకుండా ఉండాల్సింది అనిపించింది. కాలేజీ రోజుల జ్ఞాపకాలు దృశ్య మాలికలా కదలాడింది. తను దాక్షాయిని క్లినికల్ క్లాసుల్లో పక్కపక్కనే ఉండడం, స్వరూప స్వభావాలు ఒకేలా ఉండడం, తర్కించుకోవడం, పరస్పర ఆరాధన, ప్రేమలేఖల్లో వ్యక్తం కావడం మొదలైంది. తన ప్రేమ, స్నేహం, ఇష్టం, ఆకర్షణ తన చుట్టూ అందమైన కలలా, ఒక రహస్యంలా ఎవరికీ తెలియకుండా పదిలంగా ఉంచుకోవాలనిపించేది. ఆ వయసులో తెలిసిందొకటే, ప్రేమ అంటే అది పెళ్లికి దారితీయాలి. ప్రేమలోని ఊహలన్నీ పెళ్లి చుట్టూ పెనవేసుకునేవి. కాని లోపల ఇద్దరికీ సంకోచం, భవిష్యత్తు గురించి ఎన్నో భయాలు. ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలే. ఆర్థిక ఒడిదుడుకులు జీవితాన్ని కలిసి పంచుకుంటే ప్రేమను నిలబెట్టుకోగలమా? కొన్ని ఫీలింగ్స్ అర్థం కావు. కావాలని ప్రేమలో పడాలనుకుంటే పడం, కాని తెలియకుండానే కూరుకుపోతాం. అది ప్రేమకున్న బలం. మిత్రుడు వరదం తన బర్త్డే పార్టీ ద్వారకా హోటల్లో ఏర్పాటు చేసి సన్నిహితులందరినీ ఆహ్వానించాడు. పార్టీ అయ్యాక కొద్దిసేపు కూర్చుని మాట్లాడుతూ ఉండండి, అందర్నీ పంపించొస్తాను అని వరదం రూమ్ తాళాలు ఇచ్చి వెళ్లాడు. రూంలో కూర్చోమన్నాడు వరదం అని చెప్పాడు రామచంద్రుడు. రూమ్కి వెళ్లాలా? కోపం, అసహనం, ఆశ్చర్యంతో ప్రశ్నించింది దాక్షాయిని. కొన్ని క్షణాలు ప్రశాంతంగా కూర్చుందామని తాళాలు తీసుకున్నా. దాక్షాయిని ముఖంలో కోపం తగ్గలేదు. తను లిఫ్ట్ వైపు నడిచాడు. తను అనుసరించింది. నాకిష్టం లేని పనులు నాకు తెలియకుండానే చేసేటట్లయితే నేనసలు నీతో మాట్లాడను.
నిశ్చయంగా అంది. లిఫ్ట్ తెరుచుకుంది. లేడీస్ ఫస్ట్ అంటూ వంగి చేతులు చాపాడు. ఫ్లోర్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ తలుపులు మూసుకున్నాయి. ఒంటి పరిమళం అతన్ని మత్తెక్కించింది. తనను తాను నిగ్రహించుకోలేక సడన్గా ఆమె పెదవుల్ని సున్నితంగా తన పెదాలతో స్పృశించాడు. ఏం జరిగిందో తెలిసేలోగా వ్యవసమైపోయింది. మరుక్షణంలోనే అతన్ని నెట్టేసింది. లిఫ్ట్ ఆగింది. ఒక్క ఉదుటన బయటకు దూకింది. ఆమె శరీరం ప్రతి అణువులో ఓ ప్రకంపన. ఎరుపెక్కిన చెక్కిళ్లతో ఆమె ముఖమంతా ఎరుపెక్కింది. వచ్చి పక్కనే నిలబడ్డాను. సారీ, ఆగలేకపోయాను. గబగబా మెట్లవైపు నడిచింది. ప్లీజ్ వెళ్లొద్దు, ఈ ఒక్కసారి నా మాట విను. వరదం వచ్చేదాకా ఉండి వెళదాం అని బ్రతిమిలాడాను. మౌనంగా ఉండిపోయింది. అతని కళ్లల్లో ఆరాధనాభావం ఆమెను ఆపేసింది. రూమ్ వైపు దారితీశారు. అంతలో వరదం వచ్చాడు. రూంలోకి వెళ్లకుండానే బాయ్ చెప్పి వచ్చేశారు. ఆ క్షణం నుంచి అతని కళ్లల్లో తన మీద ఆరాధనాభావం గమనించినప్పుడల్లా మరో ఆలోచన లేకుండా అతని చేతుల్లో వాలిపోవాలనిపించేది దాక్షాయణికి. స్త్రీ సహజమైన గుణంలాంటిది ఏదో తొంగిచూసేది. తన అందం మీద, తన దేహం మీద, తన వ్యక్తిత్వం మీద తనకొక ఆత్మవిశ్వాసం కలిగినట్లనిపించేది. ఉదయం నిద్రలేవగానే రామచంద్రుడికి కలిగే ఆలోచన దాక్షాయణి రూపం. రాత్రి పడుకునే ముందు దిండు మీద తలవాల్చినప్పుడు వచ్చే చివరి ఆలోచన దాక్షాయణికి రామచంద్రుడి రూపం. ఇప్పుడు ఏం చేస్తుంటారు అనే ఊహ. ఇద్దరిది అదే పరిస్థితి. రామచంద్రుడు లంచ్కి ఇంటికి వెళ్లేటప్పటికీ దాక్షాయణి వచ్చింది. అందరూ వెయిట్ చేస్తున్నారు. సారీ, లేట్ అయింది. ఎమర్జెన్సీ కేసు అటెండ్ అవ్వాల్సి వచ్చింది. పర్వాలేదు, అమ్మగారితో పాత సంగతులు గుర్తు చేసుకుంటున్నాను అని ఆగి, ఏంటి రవి బాగా సిక్కయ్యాడట, రమ్మి పరిచయమైంది, ఇప్పుడే తను చెప్తోంది అంది దాక్షాయణి. ఎస్, కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చెయ్యాలి భోజనాల తర్వాత నెమ్మదిగా అన్నాడు రామచంద్రుడు. నోనో, ఇప్పుడే చేద్దాం. గెట్ ఆల్ ది రిపోర్ట్స్. రవిని డిస్టర్బ్ చేయకుండా రిపోర్ట్స్ అన్నీ రమ్యను తెమ్మన్నాడు. తీసుకొచ్చి అన్నీ వివరంగా చూపిస్తూ ఎవరెవరిని కన్సల్ట్ చేసింది వివరంగా చెప్పింది. వెల్, ఐ వాంట్ టు సీ రవి లేటర్. ఓకే అని అందరూ లేచారు డైనింగ్ టేబుల్ దగ్గరకు. తెల్లని కాటన్ చీర, గులాబీ రంగు చిన్న చిన్న పూలు, పళ్ళు మీద పూలతో పాటు సన్నని తీగలు, లేత ఆకులతో ధరించిన చీరలో సీత ఆకర్షణీయంగా ఉంది. మీరు రండి సీతగారు అంది దాక్షాయణి. మీరు కూర్చోండి, నేను తర్వాత వస్తాను అంది సీత. కూర్చో సీత, నిన్ను వడ్డిస్తా కూర్చో అంది వసుంధర. లేచొచ్చి వసుంధర వడ్డిస్తోంది. రవి, రమ్య కూడా వచ్చి జాయిన్ అయ్యారు. రవిని, దాక్షాయణ్ణి పరిచయం చేశాడు రామచంద్రుడు. ఆర్ యూ కంఫర్టబుల్? బెటర్ టుడే అన్నాడు రవి. వంట చాలా బాగుంది సీతగారు. ఎంతకాలమైందో ఈ రుచి వాసన ఆస్వాదించి చాలా చాలా థ్యాంక్స్ అంది మెచ్చుకోలుగా. చాలా సంతోషం. అసలు మీరు గెస్ట్ హౌస్లో ఎందుకు? మా ఇంట్లోనే ఉండొచ్చు కదా అంటూ రామచంద్రుడి వైపు చూసింది సీత. నిశ్శబ్దంగా ఆలోచిస్తూ తింటున్నాడు రామచంద్రుడు. అవునమ్మాయి, ఇక్కడున్నంతకాలం ఇక్కడే మాతోనే ఉండమ్మా అంది వసుంధర. భోజనాలయ్యాక బయలుదేరుతూ రవిని సాయంత్రం హాస్పిటల్కు తీసుకురమ్మంది రమ్యతో. ఇంటి వాతావరణం వింతగా అనిపిస్తోంది రామచంద్రుడికి. అంతా కలిసిపోయి ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. వసుంధర అన్న కూతురు సీత. సీత నాన్నగారు మంచి స్థితిపరులు. రామచంద్రుడు హౌస్ సర్జెన్సీ టైంలో సీత పెళ్లి విషయమై బాగా ఒత్తిడి తెచ్చారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రామచంద్రుడు ఒప్పుకోక తప్పలేదు. తల్లి ఒత్తిడి ఎక్కువైంది. పరిస్థితులను ఎదుర్కోలేని మనస్తత్వం ఒప్పుకునేలా చేసింది. సీత మాట తీరు తనకు అంగీకారం కాదు. అహంభావంతో కూడిన ఆమె అందం చాలా అసౌకర్యంగా ఫీలవుతాడు రామచంద్రుడు. తన ఇష్టంతో నిమిత్తం లేకుండానే నిర్ణయం జరిగిపోయింది. ప్రేమించడం నేర్పలేని వివాహ వ్యవస్థను అనుమానిస్తూనే అంగీకరించాడు. కేవలం తల్లి మాట గౌరవించడం వల్లే వివాహం జరిగింది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ప్రసక్తి లేకుండా అనంగీకారంగానే వివాహం జరిగిపోయింది. అతని ఉద్దేశం ఇద్దరు వ్యక్తులు తమ వ్యక్తిత్వాన్ని, స్వార్థాన్ని, నేను అనే చైతన్యాన్ని నాశనం చేసుకునే సందర్భం పెళ్లంటే. ప్రేమలేని వివాహాలు వ్యక్తులను బాధిస్తాయి, యాంత్రికంగా సాగిపోతాయి. సీత అందమైందే, పెద్ద కళ్ళు, గుండ్రటి ముఖం. తను అందగత్తే సందేహం లేదు, కానీ అప్పటికప్పుడు అకారణంగానే వికృత రూపం ధరిస్తోంది. ఆమె వికృతానికి కారణం తాను అందగత్తెనన్న అహం, ధనవంతుల బిడ్డనన్న నిర్లక్ష్యం. దాంతో ఆమెలోని అసలు అందం హరించుకుపోయిందని రామచంద్రుడి భావన. నిజానికి ఒక్కో మనిషికి ఎన్ని ముఖాలో
ఎన్నెన్ని కోరికలో చిరునవ్వులు కొరివి ముఖాలు. ఎప్పటికి ఏదవసరమో అది ఆ ముఖంలోకి దూరిపోవడంతో ముఖం మనసు రంగు మారిపోతాయి. కేవలం పిల్లల కోసమే దాంపత్యం. ఆమెకిష్టమైనప్పుడే ఆమెను తాకాలి. అసలు తాము కలుసుకునేది జీవి సృష్టి కోసమే. అయినా మరో జీవి వారి మధ్యకు రావడానికి జంకుతోంది. పెళ్లైన వారం రోజుల్లోనే అర్థమైంది రామచంద్రకు వారి దాంపత్య పరిస్థితి. బెడ్రూంలో మంచానికి అడ్డంగా పడుకుని నిద్రిస్తోంది సీత. నిద్రలో కూడా తన అందాన్ని ద్విగుణీకరించుకుని విలాసంగా నిద్రిస్తోంది. అందం తెచ్చుకున్న కనుబొమ్మలు, అసలే పెద్ద కళ్ళు, నిద్రలో కూడా తృణీకారం తొంగి చూస్తోంది. నేను నిద్రిస్తుంటే ఎలా ఉంటాను? ప్రశాంతంగానే ఉంటానా? నన్ను కూడా సీత ఇలాగే గమనిస్తుందా? రామచంద్రుల్లో ఆలోచనల పరంపర సాగుతోంది. కన్సల్టేషన్ ఛాంబర్ వెనకున్న ఖాళీ రూంలో ఇద్దరూ కాఫీ తాగుతూ కూర్చున్నారు. హాస్పిటల్ వ్యవహారాలు చర్చకొచ్చాయి. రామచంద్రుడు చర్చించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆ సంగతులు సరే, నీ సంగతేమిటి? దాదాపు 50 సంవత్సరాలొస్తున్నాయి, ఎన్నాళ్ళిలా? జీవితానికి అర్థం గమ్యం ఏమీ లేవా? ఒంటరిగా ఎన్నాళ్ళు చెప్పు, అడిగాడు రామచంద్రుడు. రామ్, ఈ ప్రపంచంలో జీవితానికి అర్థం గమ్యమంటూ ఆలోచించేది ఒకే ఒక జీవి, అది మనిషి. పుట్టడం, పెరగడం, పుండుత్పత్తి, చావడం మాత్రమే జీవితం అంటూ చప్పరించింది. నీ మీద చాలా గొప్పది, యుయర్ జీనియస్. ఇప్పుడు గొప్ప వేదాంతిగా తయారయ్యావు. లోపలి అంతరంగాల్లో ఎగసిన భావన. జీవిత భాగస్వామిగా ఒకరినొకరు ఊహించుకుని కాలం ముందు తలవంచారు. ఏదో శూన్యం ఇద్దరినీ వెంటాడుతూనే ఉంది. సుఖాలు దుఃఖాలు కొంతకాలం మాత్రమే, అవి ఆవిరైపోయి శూన్యం మిగులుతుంది. నీకన్నీ తెలుసనుకుంటావు కాని ఆగిపోయి అదేంటి, నా మీద నీకు ప్రేమ ఆరాధన ఈ రోజున లేవు అని చెప్పగలవా? సూటిగా కళ్లలోకి చూస్తూ ప్రశ్నించింది. దాక్షాయినికి దగ్గరగా జరిగాడు. ఆమె దూరంగా జరగలేదు. చేతిమీద చేయివేసి ఆద్రంగా అంది దాక్షాయిని. నీ శూన్యానికి కారణం నిన్ను. నీవు కోరుకున్నది నీ దగ్గర లేకపోవడమే. మనం కోరుకున్నది పొందలేకపోవడమే. ఏదో శూన్యం నన్ను వెంటాడుతోంది. జీవితానికి అర్థం గమ్యమంటూ లేకపోవడం ఒకటి, సుఖాలు దుఃఖాలు కొద్దిసేపే, అవి అంతం కాగానే అంతా శూన్యం, దాంతో అసహనం. తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు రామ్. నువ్వే అన్నావుగా తల వంచేసుకున్నాను అని. సెల్ మోగింది. ఇంటి నుంచి రమ్య కాల్. రవికి బాగా తలనొప్పి వచ్చింది, వాంతులు కూడా అవుతున్నాయి, ఆందోళనగా చెప్పింది. వెంటనే ఇంటికి అంబులెన్స్ పంపే ఏర్పాటు చేసి హాస్పిటల్ తీసుకొచ్చే ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి డాక్టర్ను అలర్ట్ చేశారు. రవిని తీసుకొచ్చి సెడేషనిచ్చి ఐసీయూలో ఉంచి రక్త పరీక్ష శాంపిల్స్ తీశారు. దాక్షాయిని ఎంఆర్ఐ బ్రెయిన్ ఏర్పాట్లు చూస్తోంది. రేడియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ స్వయంగా అన్నీ చూస్తున్నాడు. మధ్యాహ్నానికి పరీక్షలన్నీ పూర్తయ్యాయి. మెదడులో ట్యూమర్ తలనొప్పికి కారణం అని తేలింది. వెంటనే గ్రూప్ డిస్కషన్ ఏర్పాటైంది. ఆయా విభాగాల నిపుణులు అందరూ చర్చల్లో పాల్గొన్నారు. సైబర్ నైఫ్ చికిత్స బాగా ఉపయోగపడుతుందని దాక్షాయిని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. సైబర్ నైఫ్ ఇన్స్టాలేషన్ అప్పటికే పూర్తవడం అనుకూలించింది. డాక్టర్లకు ఆ పరికరం ఉపయోగించడంపై అవగాహన కల్పించే విధంగా వివరాలు తెలియజెప్పింది. యూనిట్ను సిద్ధం చేసింది. ఇటువంటి ఆధునిక పరికరం ఇప్పుడే ఏర్పాటు కావడం, రవి మొదటి పేషెంట్ కావడం యాదృచ్ఛికంగా భావించాడు రామచంద్రుడు. దాక్షాయిని అన్నీ పరిశీలిస్తూ సూచనలిస్తూ సీరియస్గా ఉండిపోయింది. రామచంద్రుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లలేదు. దాదాపు 2 గంటల తర్వాత దాక్షాయిని సీడీ తీసుకొచ్చి రామచంద్రుడి రూంలో ల్యాప్టాప్లో పెట్టి ఆపరేషన్ నిర్వహించిన విధానాన్ని వివరించింది. కృతజ్ఞతాపూర్వకంగా 2 చేతులతో ఆమె చేతులను తీసుకుని అభినందించాడు. ఆమె ముఖం చిరునవ్వుతో వెలిగిపోతోంది. రామ్, ఎంత విచిత్రం! ఏదో కార్యకారణ సంబంధం ఉండుంటుంది నేను రావడం. ఇప్పుడే రవికి ఇటువంటి ప్రాబ్లం రావడం విచిత్రంగా లేదా? ఎగ్జాక్ట్లీ, నేను అదే అనుకుంటున్నాను. ఎనీహౌ, హీఈస్ ట్రబుల్ ఫ్రీ. ఐసీయూలోకి 2 గంటల తర్వాత షిఫ్ట్ చేద్దాం. నువ్వెళ్ళి చూసిరా, ఇంకా రికవర్ కాలేదు. నూను, తర్వాత వెళ్తాను షిఫ్ట్ అయ్యాక, అన్నాడు రామచంద్రుడు. ఇంతలో సుమొచ్చాడు. సుమ అనబడే సుబ్రహ్మణ్యం, రామచంద్రుడి మేనత్త కొడుకు. ఒకప్పుడు ఏరా అని చనువుగా పిలవగలిగేవాడు. ప్రతి నియమాన్ని అతిక్రమించడమే అతని నైజం. అతని చేష్టలన్నీ యాంత్రిక దృష్టితో చూసేవాళ్లకి చాలా వికృతంగా ఉంటాయి.
సుమను పరిచయం చేసి కాఫీలు తెప్పించి మాట్లాడుతూ ఉండమని చెప్పి చాంబరు బయటికి వెళ్లాడు రామచంద్రుడు. వరుసకు అన్నయ్యన సీతకు సుమంటే మంట. వాడిలో ఉన్న విద్యను విమర్శించి వాడి వికృత చేష్టల్ని భూతద్దంలో చూస్తుంది. అతని అధివాస్తవికత రామచంద్రుడికి ఆకర్షణ. ఎప్పుడూ గలగలా ప్రవహించే సెలయేరుల మాటల ప్రవాహంతో చలాకీ స్వభావంతో ఉంటాడు. కుదురుగా ఒక దగ్గరుండడు. ఎక్కడో జీవితంలో ఆనందం ఆగిపోయినట్లు దాన్ని వెతుకుంటున్నట్లు ఉంటాడు. రామచంద్రుడు తిరిగొచ్చాడు. రవి రికవర్ అయ్యాడు, ఐసీయూలోకి మార్చారు. ఒక వారంలో డిశ్చార్జ్ చేయొచ్చు అంది దాక్షాయిని. అమ్మ రమ్య అక్కడే ఉన్నారు, ఇంటికి వెళ్ళమన్నా, రమ్య ఉంటానంది. రవిని చూసొస్తానని సుమ వెళ్లాడు. ప్రకృతిలో ప్రతి చిన్న విషయానికి ఓ వికృతాన్ని చూపే సుమకు జారిపోతున్న భూతద్దాల కళ్ళజోడ్ను ప్రతిసారి పైకి ఎగదోసుకుంటూ మాట్లాడడం రివాజు. నియమము అన్న ప్రతీదాన్ని అతిక్రమించడం అతని నియమం. సుబ్రహ్మణ్యం నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి 8వ తరగతిలో రామచంద్రుడు చదివే స్కూల్లో చేరాడు. వికృతి ప్రకృతి కలిసినట్లుండేది వారి స్నేహం. భిన్న ప్రవృత్తులు అయినా అన్యోన్యం. నీ పేరేంటి బాబు, కొత్తగా చేరావా అని మొదటి రోజు క్లాసులో మేరీ టీచర్ అడిగింది. కొత్తగా ఉపనయనం చేసుకుని పంచశిఖలతో సుమ క్లాసులోకొచ్చాడు. నిలబడి రెండు చేతులు కట్టుకుని దర్పంగా రెండు చేతులు మెలికివేసి చెవులను స్పృశిస్తూ గోత్ర సహితంగా ప్రవర చెప్తే భీతిల్లిన మేరీ టీచర్, వెదవా, వేలులేవు, పేరడిగితే ఏమిటేమిటో చెప్తావురా, అంతగా గేల్చేస్తావా నన్ను అని అరిచిందామె. లేదు టీచర్, ఎవరైనా నీ పేరడిగితే ప్రవర మొత్తం చెప్పమన్నారండి మా నాన్నగారు అన్నాడు సుమ. అందరూ నవ్వుకున్నారు. మేరీ టీచర్కు సహోద్యోగులు ప్రవరా అంటే అర్థం చెబితేగాని అర్థం కాలేదు. అప్పట్నుంచి వాణ్ణి పలకరించాలంటే భయపడేది మేరీ టీచర్. బాగా ఎదిగాక ఎప్పుడు కలిసినా ఆ సంఘటన చెప్పుకుని పగలబడి నవ్వుకోవడం అలవాటైపోయింది. రామచంద్రుడి హాస్పిటల్లో మెడికల్ ఓపి చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకోగాని సర్జికల్ కేసులు తక్కువగా ఉంటాయి. అదే విషయాన్ని దాక్షాయిని అడిగింది. కనుబొమ్మలు ఎగరేస్తూ ఐ డోంట్ నో ది కాజ్, కారణం నీవే పరిశోధించు. పరిశోధించాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్. సర్జికల్ ఫీల్డ్లో చాలా చాలా మార్పులు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తోంది. మనం అంత వేగంగా అందుకోలేకపోవడమే కారణం. అదిగాక మెడికల్ నీకిష్టమైందిగా? డెఫినెట్లీ, ఐ అడ్మిట్ ఇట్. కానీ నేను ఒక్కణ్ణి, టీం లేదు, ఎక్స్పర్ట్స్ కావాలి అంటూ చపరించాడు. రాత్రి భోజనాల సమయంలో దాక్షాయిని మరలా హాస్పిటల్ విషయాలు అడిగింది. మంచి డయాగ్నోస్టిక్ యూనిట్ ఉంది, సర్జికల్ థియేటర్స్ ఉన్నాయి, కీమోథెరపీ, రేడియేషన్ విభాగం అన్నీ ఉన్నాయి. మంచి క్యాన్సర్ హాస్పిటల్గా వృద్ధి చెందాలి. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద హాస్పిటల్ వర్క్ రామ్? రామచంద్రుడు విని మెదలకుండా ఉన్నాడు. ఏమీ సమాధానం చెప్పలేదు. తను మరలా ఏమీ మాట్లాడలేదు. వీరి సంభాషణ సీత మౌనంగా వింటోంది, ఏమీ కల్పించుకోలేదు. భోజనాలయ్యాక హాల్లో కూర్చుంటూ కావలసిన సౌకర్యాలు, ఎక్విప్మెంట్ అన్నీ బాగానే ఉన్నాయి. లోపం పీఆర్ మేనేజ్మెంట్. మనం ప్రజలకు క్వాలిటీ కేర్ ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. అందుకే నిన్ను రిక్వెస్ట్ చేసి రప్పించింది. అవే కాదు, మెడికల్ ప్రొఫెషన్లో హ్యూమన్ ఎలిమెంట్, డివైన్ టచ్ ఉండాలి. 100% నిజం. ఆ రాత్రి చాలాసేపు చర్చించుకున్నారిద్దరు. చివరికి దాక్షాయిని చెప్పిన విషయాలను విస్మయంతోనూ ఆనందంతోనూ అంగీకరించాడు. దాక్షాయిని సునిశిత పరిశీలనకు ఆశ్చర్యపోయాడు. ఇంత పరిశీలనాత్మక పరిజ్ఞానం ఎలా వచ్చింది? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. నేను హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాను, అది అడ్వాంటేజ్. ఈ అవగాహన దానివల్లే వచ్చింది, మరేమీ లేదు. మనం కొంచెం టెక్నికల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి. సిటీ స్కానర్లు, న్యూక్లియర్ రెజోనెన్స్ లేజర్ ఎక్విప్మెంట్, ఎండోస్కోపీ, అధునాతన పరికరాలు, ఇలా ఎన్నో లేటెస్ట్గా వస్తున్నాయి. వైద్య రంగంలో ఎన్నో అనూహ్య మార్పులొచ్చాయి. నిజమే, ఇదివరకలా ఇప్పుడు అల్సర్ ట్రీట్మెంట్ కేవలం మందుల ద్వారానే, జీజే సర్జరీ అవసరం లేకుండా అయిపోయింది. అయితేనేం, కొత్త వైరస్లొస్తున్నాయి, క్యాన్సర్ విజృంభిస్తోంది. అందుకే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా ముందుగా కనిపెట్టగలిగే అవకాశాలొచ్చాయి. ఆయా పరికరాలుంటే వాటిని నివారించడం చాలా సులువు. యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్లను అభివృద్ధి చేయాలి. ఏమో దాక్షాయిని, అంత లోతుగా ఆలోచించలేదు. ఇది చాలు అని ముడుచుకుపోయాం. ఒంటరిగా ఆలోచించే కొద్దీ అయోమయంలో పడ్డం తప్ప జీవితం అర్థం కాదు. సునిశితంగా ఆలోచించే శక్తి కోల్పోయినేమో అనిపిస్తోంది, నిర్వేదంగా అన్నాడు. అంతటి నిర్వేదన ఎందుకు? మనిషి తీరు ఏమాత్రం మారలేదు.
ఎంత సైన్స్ వృద్ధి చెందినా మనిషి మనస్తత్వం మారడం లేదు. సరే అయితే ప్రొసీడ్, నీకు కావలసిన టీం ఏర్పాటు చేసుకో. యు ఆర్ అట్ లిబర్టీ. రవిని రూమ్లోకి షిఫ్ట్ చేశారు. రూమ్కి వెళ్లాడు రామచంద్రుడు. రవి తలకు బ్యాండేజ్ ఉంది. అన్నను చూసి కదలబోయాడు. వారించాడు రామచంద్రుడు. అన్నా, నిజంగా దాక్షాయిని నా పాలిట దేవత. నెల రోజులు నరకం అనుభవించాను. నొప్పి గుర్తుకొస్తేనే భయమేస్తోంది. ఎంత దైవికం, ఆమె నాకోసమే ఇండియా వచ్చింది. సంతోషంగా చెప్పుకుపోతున్నాడు రవి. భుజం తాకుతూ ఓదార్చాడు రామచంద్రుడు. ఇంతలో వసుంధర, సీత, రమ్య వచ్చారు. అందరూ కూర్చున్నారు. ఎలా ఉంది నాన్నా? ప్రేమగా అడిగింది వసుంధర. మళ్లీ నీ రవి వచ్చాడమ్మా, విత్ ఆల్ హెర్ బ్లెస్సింగ్స్. గుడ్ మార్నింగ్ రామ్. రాత్రంతా నిద్రలేకుండా చేశావు. అదేంటి, ఎందుకలా? నీ శ్రీయాన్ హాస్పిటల్ గురించి రాత్రి ప్రొఫెసర్తో వివరంగా మాట్లాడాను. నా రిటర్న్ జర్నీ వాయిదా వేసుకుంటున్నాను. ఆయన మన ప్లాన్స్కు సపోర్ట్ చేస్తామన్నారు. తను పర్సనల్గా ఇండియా వస్తానన్నారు. ఆ సంతోషంతో అసలు నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, నీకెప్పుడు చెప్తానా అని ఆసక్తిగా ఎదురుచూడడంతో తెల్లారిపోయింది. నిజంగా గుడ్ మార్నింగ్. తనకున్న వ్యక్తిగత పరిచయాల ద్వారా ఒక ఉన్నత ఆశయంతో పూర్వపరిచయ స్నేహితులను కలిసింది. అందరూ ఆయా విభాగాల్లో నిపుణులు. ఎటువంటి కండిషన్స్ లేకుండా ఒక టీమ్గా ఏర్పడి ఒక ఆదర్శవంతమైన వైద్య సంస్కరణలకు రూపకల్పన కావించుకుందాం అనే ఒక గొప్ప కార్యక్రమం రూపుదిద్దేలా అందరి సహకారాన్ని కోరింది. డాక్టర్ శ్రీమతి, డాక్టర్ నరసింహమూర్తి, డాక్టర్ ప్రసాదరావు, డాక్టర్ కుమార్ అందరూ తమ సంసిద్ధత తెలియజేశారు. అందరూ తమ తమ భావాలను వ్యక్తీకరించారు. ఇప్పటి వైద్యరంగంలో పెనవేసుకుపోయిన పోకడలను మార్చివేద్దామని దాదాపు అందరూ అంగీకరించారు. అనవసర వైద్య పరీక్షలు, అనవసర మందులు, అనవసర లావాదేవీలు అన్నింటినీ ఆయా విభాగాల్లో పాతుకుపోయిన ఈ చీడపీడల్ని వదిలించుకుని ఎటువంటి మధ్యవర్తులు లేకుండా స్వచ్ఛంగా వ్యవహార సరళి ఉండే విధంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. విజిలెంట్ స్క్వాడ్ ఏర్పాట్లో ఉన్నారు. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నాకు కంగ్రాట్స్ చెప్పండి అంది నవ్వుతూ దాక్షాయిని. ఏంటి విశేషం? ఏమీ చెప్పకుండానే. మన రెనోవేషన్ మిషన్ సక్సెస్ కాబోతోంది. నగరంలో ఇమినెంట్ స్పెషలిస్టులు మన గ్రూప్లోకి రాబోతున్నారు. ఇప్పుడున్న డిపార్ట్మెంట్ హెడ్స్తో మీటింగ్ ఏర్పాటు చేద్దాం. కొంచెం రివోల్ట్ రావచ్చు, కొందరు నిష్క్రమించవచ్చు. వారి ఆటలకు ఇక కట్ చెప్పాను. బీ ప్రిపేర్, హెచ్చరిస్తూ అంది దాక్షాయిని. నీ ఇష్టం, నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది అన్నాడు రామచంద్రుడు. అందరి బయోడేటాలు, వాళ్ల పనితీరు అన్నీ గోప్యంగా సేకరించింది. ముఖ్యంగా ల్యాబొరేటరీ నుంచి ఎవరెవరికి ఎంతెంత రెమ్యురేషన్ అందుతోంది, ఎంత పర్సెంటేజీ, మందుల కంపెనీల వ్యవహార లావాదేవీలు, ఎవరెవరు బయట క్లినికులకు ఏ ఏ వేళల్లో వెళుతోంది, మొత్తం సమాచారం దాక్షాయిని రాబట్టగలిగింది. ఇది కాకుండా మంచి వాక్చాతుర్యం గల డాక్టర్లను ఎంపిక చేసి ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ వ్యాధులపై అవగాహన ఏర్పరుస్తూ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసింది. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ రావడం, ఆయా విభాగాల అవుట్ పేషెంట్స్ పెరగడం జరిగింది. స్టాఫ్లో ఒక విధమైన అలర్ట్నెస్ వచ్చేసింది. ఏదో కొత్త విధానం రూపొందబోతోందని జాగ్రత్తతో వినయ విధేయతలను ప్రదర్శిస్తూ నడుచుకుంటున్నారు. ఇది వరకటి రఫ్నెస్ పోయింది. మానసికంగా కొత్త వాతావరణం ఏర్పాటైంది. కొందరి ముఖాలు వెలవెలపోయాయి. ఒకరి కళ్ళు మరొకరి కళ్లను పరిశీలనగా గమనిస్తున్నాయి. బాగా చురుకుగా ఉత్సాహంగా ఉండే వసుంధర ఆరోగ్యం సడన్గా క్షీణించింది. మనిషి సాయం లేకుండా ఉండలేకపోతోంది. సీత ఎప్పుడూ వెన్నంటే ఉంటోంది. అన్ని పరీక్షలు నార్మల్గానే ఉన్నాయి. రవి ఆరోగ్యస్థితి వల్ల మానసికంగా అప్సెట్ అయిందని రామచంద్రుడు భావించాడు. వాడు అక్కడే ఉంటే ఏమయ్యేవాడో కదా, ఆ ఆలోచన ఉంటుంది. ఇప్పుడన్నీ సవ్యంగా టైమ్లీగా జరిగాయి కదండి, ఇంకా ఆలోచనలెందుకు? ఓదార్పుగా అంది సీత. సరైన వైద్యం అందకపోవడం వల్లే మీ మావయ్యను పోగొట్టుకున్నాం. ఆయన గొంతు క్యాన్సర్తో పోయారు. అలాగే మీ పెద్దమ్మ కూడా పోయింది. అవన్నీ ఇప్పుడే గుర్తుకొస్తున్నాయి. ఈపాటి సౌకర్యాలు అప్పుడే ఉంటే అంటూ పక్కనే ఉన్న సీతను పట్టుకుని ఏడ్చేసింది. ఇంతగా వైద్యరంగం పరిశోధనలు లేవండి, కాలంలో మార్పులతో ఈ సౌకర్యాలు లభిస్తున్నాయి. అయినా వైద్యానికి నోచుకోని కొత్త కొత్త రోగాలు ఇప్పుడూ వస్తున్నాయి కదా, దాక్షాయిని అడిగింది. ఏమోనమ్మా, నా వాళ్లకు వైద్యం అందలేకపోయిందే అని నా బాధ అంది కళ్ళు తుడుచుకుంటూ వసుంధర. మరిచానమ్మా, పొద్దున్న మా ఊరు నుండి మా పాలేరు కొడుకును తీసుకొచ్చారు, పిలుస్తానండు అంటూ ఎక్కడలేని ఓపిక కూడదీసుకుని పెద్దగా రంగయ్య అంటూ కేకేసింది. రంగయ్య వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. రంగయ్య, ఏమైంది చెప్పు మీ వాడి సంగతి.
ఇక్కడ కాదు, ఆసుపత్రి దగ్గరకు తీసుకురా. రంగయ్య ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అబ్బాయి చూడడానికి మామూలుగానే ఉన్నాడు, కానీ కొంచెం ముఖం పాలిపోయింది. పని చేయాలంటే నీరసమంటాడు, పని చేయకపోతే కుదరదు అన్నాడు రంగయ్య. ఊరి డాక్టర్ ఇచ్చిన ఉత్తరం, బ్లడ్ రిపోర్ట్ కాగితాలు అందించాడు. ఆయన మరలా రక్త పరీక్షలు చేయాలని అడ్మిట్ చేశారు. రిపోర్టులొచ్చాక ల్యూకేమియా అని నిర్ధారణైంది. వ్యాధి పూర్వాపరాలు అతని తండ్రికి వివరంగా తెలియజెప్పి దీర్ఘకాలం చికిత్స చేస్తే అతని జీవితకాలం ఎక్కువ ఉంటుందని, భయపడొద్దని దాక్షాయం చెప్పింది. ఇప్పుడు దీనికి కొత్త మందులొచ్చాయి. అది బ్లడ్ క్యాన్సర్ అని కొన్ని ఖరీదైన మందులు తెప్పించి వాడదామని భరోసా ఇచ్చింది. మొదటగా ఏదైనా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి పంపించేద్దామన్నాడు రామచంద్రుడు. డయాగ్నోసిస్ స్పష్టంగా తెలుస్తుంటే, ట్రీట్మెంట్, వ్యాధి ప్రోగ్రెస్ తెలుస్తుంటే వారికి కష్టం కలిగించడం ఎందుకు అని ప్రశ్నించింది. బోన్ మ్యారో పరీక్ష చేయించింది. క్యాన్సర్ నివారణ మందులతో చికిత్స మొదలైంది. స్వల్పకాలంలోనే వాడి ముఖంలో ఆరోగ్యం వచ్చి కొంత మెరుగుదల కనిపించింది. రోగి తల్లిదండ్రుల ముఖాల్లో ఉపశమనం కనిపించింది. రోగి క్రమంగా కోలుకోవడంతో సత్వర మార్పు కనిపించింది. బ్లడ్ కౌంట్ దాదాపు నార్మల్కొచ్చింది. మందులు వాడుతూ 3 నెలలకొకసారి వచ్చి చూపించండి, హాస్పిటల్లో ఉండనక్కర్లేదు అని భరోసానిచ్చి డిశ్చార్జ్ చేశారు. వారు ఇంటికి వెళ్లి వసుందరకి చీర, స్వీట్లు, పండ్లు ఇచ్చి పాదాభివందనం చేసి వెళ్లారు. ఈ కేసుతో దాక్షాయిని ప్రతిభ అందరికీ తెలిసిపోయింది. గొప్ప గౌరవభావం అందరికీ కలిగింది. అన్ని విభాగాల సిబ్బంది, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో చిన్నపాటి మీటింగ్ ఏర్పాటు చేసింది దాక్షాయిని. అందరూ కాఫీ బిస్కెట్లు అందుకున్నారు. రామచంద్రుడు లేచి నిలబడి, గుడ్ ఈవినింగ్, మన హాస్పిటల్ నిర్వహణ విషయాలు డాక్టర్ దాక్షాయిని గారితో చర్చించి కొన్ని మార్పులు చేర్పులు, మెరుగైన సౌకర్యాల కోసం అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలు మీ అందరి సహకారంతో చేపట్టాలని నిర్ణయించాం. డాక్టర్ దాక్షాయిని గారు వివరంగా చెప్తారు అంటూ కూర్చున్నాడు. దాక్షాయిని కూర్చునే, అందరికీ నమస్కారం. విలువైన మెరుగైన సేవలను సామాన్య ప్రజానీకానికి సైతం అందే విధంగా ఆసుపత్రి నిర్వహణ వ్యవహారాలుండాలి. అది రామచంద్రుడి తల్లిగారి కోరికే. ఎంతో ఉన్నత స్థితిలో అమెరికాలో బాధ్యతలు నిర్వహించిన రామచంద్రుడు గారిని ఇండియాకి రప్పించడంలో వసుంధర గారి ఆశయాన్ని మనం సాకారం చేద్దాం. ఇక్కడ సింక్రోనైజ్డ్గా ఉండిపోవడం నాకు నిరాశ కలిగించింది. మీ అందరి మీదకు సరిపడినట్టు ఈ హాస్పిటల్ లేదు. పరిస్థితులు కొంచెం చక్కదిద్దితే అద్భుతమైన ఫలితాలు అందుతాయి. మీ వ్యక్తిగతమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే నాకు కాగితంపైన రాసివ్వండి, సానుకూలంగా మార్చుకుందాం. కానీ ఇక నుంచి ఫంక్షనింగ్ డాక్టర్ గారైనా, టెక్నికల్ సిబ్బంది, మిగతా వారు ఎవరైనా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నేను చాలా లోతుగా అన్ని విషయాలు పరిశీలించి చెప్తున్న మాటలివి. ఇది అందరిది, మనది. రవి, సుమా కలిసి దోమల్గూడ రామకృష్ణ మఠానికి వెళ్లారు. హాలు నిండుంది. స్వామి ఉపన్యసిస్తున్నారు. అక్కడ కూడా వ్యక్తులు ప్రదర్శించే అతీత శక్తులు సాధించిన ప్రయోజనాలు కలవి కావు. ఎవరైనా ఈ శక్తులతో కరువు కాటకాలు రాకుండా రోగాలన్నీ నయమయ్యేటట్లు చేస్తే సామాజిక ప్రయోజనం కలుగుతుంది. ఇటువంటి శక్తులను శాస్త్రవేత్తలు పరిశోధించాలి. వాటికి సంబంధించిన విజ్ఞానం లభిస్తే, క్రమబద్ధం చేస్తే వాటిని సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తులు ఆవేశించిన వ్యక్తులు అసాధారణ శారీరక స్థితులను సాధిస్తారు. ఆధ్యాత్మిక వాదులు పరిణామవాదాన్ని కాదనరు. వారు ఏ శాస్త్ర ప్రమాణాలను కాదనరు. వారనేదల్లా మామూలు శాస్త్ర పరిశోధనల ద్వారా తేలని అనేక సృష్టి రహస్యాలు, ప్రకృతి రహస్యాలు ఆధ్యాత్మిక పరిశోధనల ద్వారా మాత్రమే స్పష్టమవుతాయి అని వారి భావన. హరి ఓం తత్సత్, ఓం శాంతి శాంతి శాంతిహి అంటూ స్వామి ప్రవచనం పూర్తి చేశారు. అందరూ లేచి నిలబడి స్వామివారికి నమస్కరించి బయలుదేరారు. రవి మనసులో అనేక ఆలోచనలు. అసలు ప్రతి వ్యక్తికి శక్తులుంటాయా? వాటిని ఆధ్యాత్మిక శక్తిగా గుర్తించడం ఎలా? అసలు జ్ఞానమంటే ఏమిటి? దాన్ని పొందడం ఎలా? బయటకొచ్చాక కారులో పోతూ సుమనడిగాడు రవి. సాధువుల దగ్గర నేనెంతో కష్టపడి ఇటు కేరళ నుంచి అటు హిమాలయాల దాకా తిరిగి తిరిగి శోధిస్తున్నా. అది తెలిస్తే ఇంకా చెప్పడానికి ఏమీ ఉండదు. చెప్పాలనే తాపత్రయం అది తెలిసేదాకనే. తెలిస్తే ఇక చెప్పేదేమీ ఉండదు. మనిషికి లేని అనేక శక్తులు చిన్న ప్రాణుల్లో ఉండడం మనం గమనిస్తున్నాం. తేనెటీగలు తేనెపట్లు కడతాయి. ఒక్కొక్క పక్షి చాలా అద్భుతంగా గూడు కట్టుకుంటుంది. అనేక ప్రాణులు చీకట్లోనూ చూస్తాయి.
పావురాళ్లు ఎంత దూరం నుంచైనా సూటిగా ఇళ్లకు తిరిగొస్తాయి. చేపలు ఏట కొన్ని వందల మైళ్ల దూరం నుండే స్థావరాలకు వెళ్లి అక్కడ గుడ్లు పెడతాయి. ఈ సత్తులు వాటి జన్మతః వస్తాయి, ఆశ్చర్యం కదా అన్నాడు సుమ. మౌనంగా వింటూ ఆలోచిస్తున్నాడు రవి. సుమ కల్పించుకుని తన చిన్ననాటి అనుభవాన్ని చెబుతున్నాడు. నా చిన్నప్పుడు ఒకరోజు చీకటి పడకముందు మా ఇంటి ప్రాకారం చుట్టూ తిరుగుతున్నాను. బాదం చెట్టు దగ్గర నడిచాను. ఆ చెట్టు కింద ఎవరో నుంచుని నన్ను తన ముందుకు రమ్మనమని సైగ చేశారు. వేగంగా నడిచి త్వరగా ఆయన ముందు నిల్చున్నాను. ఆ వింత మనిషి వైపు చాలా ఆసక్తిగా చూశాను. ఏ సంకోచమూ లేకుండా ఆయన నా తలమీద తన కుడి చేతిని పెట్టాడు. తర్వాత నా తలమీద పెట్టిన చేతిని తీసి నా ఛాతి మధ్య భాగాన్ని తట్టుతూ, నీకు తర్వాత అర్థమవుతుందిలే, ఇక ఇంట్లోకి తిరిగిపో. ఇంట్లోకి వెళుతుంటే అతని చేతి స్పర్శానుభవం విజ్జుల్లతలా అనిపించింది. అసాధారణ అనుభవం. ఒక రహస్యమయ జీవితం ప్రారంభమైంది. ఈ అసాధారణ అనుభవం ఎవరితోనూ పంచుకోవడం నాకు చేతకావడం లేదు. ధ్యానమంటే తెలియకపోయినా ధ్యానం కొనసాగుతూనే ఉంది. దాంతో అసాధారణ అనుభవాలు కలిగాయి. పవిత్ర పురుషులు, వికసితాత్మలు నా జీవితంలోకొచ్చారు, విస్మయంతో చెప్పుకుపోతున్నాడు సుమ. రవి ఆశ్చర్యపోయి విస్మయంగా సుమను చూస్తూ దగ్గరగా జరిగి పాద నమస్కారం చేశాడు. సాయంత్రం బ్యాక్యార్డ్లో కుర్చీలు వేసున్నాయి. కొద్దిసేపు ముందే పచ్చిక మీద వాటరింగ్ చేయడం వల్ల ఆకుపచ్చటి గడ్డి అప్పుడే స్నానం చేసినట్లు అక్కడక్కడా నీటి బిందువులతో మెరిసిపోతోంది. ఒక కుర్చీలో వసుందర కూర్చుంది. సీత లోపలి గదిలో ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. వసుంధర గారిని చూసి దాక్షాయిని వచ్చి కూర్చుంది. మీరింత చిన్నగా ఎలా కనిపిస్తారో తెలుసుకోవాలనుంది, ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా అడిగింది వసుంధర. ఏమీ లేదు, సంతోషంగా ఉంటాను, అదే రహస్యం, ఆలోచనలు అస్సలు పెట్టుకోను అంది దాక్షాయిని. ఇవాళ పౌర్ణమి అంది వసుంధర. ఇవాళ ఇక్కడే మూన్ లైట్ డిన్నర్ చేద్దామా సరదాగా, పిల్లలుంటే ఎంత బాగుండు సందడి చేసేవారు. ఒక్క పెట్టున ఏడ్చేసింది వసుంధర. లేచి వెళ్లి ఆమెను అక్కున చేర్చుకుని, ఏమైంది ఏమైంది, పొరపాటుగేమైనా అన్నానా, సారీ క్షమించండి అంది దాక్షాయిని. కాదమ్మా, నా మనసులోని బాధని ఏమని చెప్పుకోను, ఎవరితో చెప్పుకోను, కడుపుకోతమ్మా కడుపుకోత. సారీ అమ్మా, కష్టపెట్టాను. దామ్మా దా కూర్చో, ఇదే సరైన సమయం, ఎందుకోగాని నా మనిషివమ్మా నువ్వు, నాకదే అనిపిస్తోంది. వసుంధర కళ్ళు తుడుచుకుంది. ఆమె చెక్కిలి మీద చిన్న కనురెప్ప వెంట్రుక కనిపించింది. ఒక్క క్షణం అంటూ జాగ్రత్తగా దాన్ని తీసి వసుంధరకిస్తూ, ఏదైనా కోరికను కోరుకుని అలా ఆకాశంలోకి ఈ కనురెప్ప వెంట్రుక విసిరేస్తే మీరనుకుంది జరుగుతుంది అంటూ జాగ్రత్తగా ఆ కనురెప్ప వెంట్రుకను వసుంధర అరచేతిలో పెట్టింది. ఆమె ఉత్సాహం చూసి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని మనసులో ఏదో కోరికను కోరుకుంది వసుంధర. ఆకాశంలోకి ఎగురువేసి లేచి నుంచుని దాక్షాయిని కౌగులించుకుంది. ఆ సాయంత్రం ఇంకా వెలుతురుగానే ఉంది. ఏం కోరిక కోరుకున్నారు? వంశాంకురం రావాలని. ఈ ఇద్దరి దంపతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వాడి ఆరోగ్య పరిస్థితి అట్లా ఉంటే వీళ్లు ఎడమకం పెడమకం, ఎవరితో చెప్పుకోని నా బాధ. పెద్దవారు మీరు బాధపడకూడదు, పాజిటివ్గా ఉండండి, అన్నీ సమకూరుతాయి. కాదమ్మా, జరిగినవేవో జరిగాయి, మాటల పట్టింపు ఉంటే ఎట్లా, ఎవరో ఒకరు సర్దుకుపోవాలి కదా. సీత వస్తూ కాఫీలు కూడా తెచ్చింది, తను కూర్చుంది. ఇవాళ పౌర్ణమి, ఇక్కడే భోజనాలు చేద్దామని దాక్షాయిని అంటోంది, తొందరగా రమ్మని వాళ్ల కూడా చెప్పు సీత అంది వసుంధర. అలాగే, గుడ్ టేస్ట్, వంటామెను పిలిచి రోటీలు కర్రీ చేయమని సూచన చేసింది. అమ్మాయి, సీతకేదో ఆరోగ్య సమస్య ఉందమ్మా, ఏవో మందులు వాడుతోంది, వివరాలు చెప్పు సీత. అంటే ఏం లేదండి, ప్రీ మెనిస్ట్రువల్ టెన్షన్, గైనకాలజిస్ట్ ఏవో హార్మోన్ టాబ్లెట్స్ ఇస్తుంది. మ్యామోగ్రామ్ చేయించారా, పాప్స్మియర్ ఇతర టెస్టులు చేయించారా? ఏమో చేయించారు, కానీ రెస్పాన్స్ లేదు, ఆ లక్షణాలు బాధలు తగ్గలేదు. ఒకసారి రిపోర్టులు చూద్దాం. ఏంటో, ఒక్కోసారి డిప్రెసివ్గా ఉంటోంది. అన్నీ కలెక్టివ్గా చూద్దాం అంది దాక్షాయిని. వర్తమానాన్ని ఊహించుకుంటూ జీవించే మనం గతాన్ని నిర్లక్ష్యంగా చూస్తే భవిష్యత్తును పోగొట్టుకున్న వాళ్ళమవుతాం. భవిష్యత్తును సరిగ్గా అంచనా కట్టినప్పుడే వర్తమానం సార్థకత, జీవితానికి విలువ. చాలా సీరియస్గా అందర్నీ ఉద్దేశించి అంది వసుంధర. ఇదివరలా ఆలోచనలతో నిరుత్సాహంగా లేదు, కొత్త ఉత్సాహం ఊపందుకుంది వసుంధరలో.
దాక్షాయిని సపోర్టు బాగా నిర్ణయాత్మక ఉత్సాహాన్నిచ్చింది. దాక్షాయిని గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీమతిని లంచ్కి ఆహ్వానించింది. ప్రొఫెషన్గానే కాకుండా హాస్టల్లో ఇద్దరు రూమ్మేట్స్. సేత విషయం చర్చించవచ్చనే ఉద్దేశంతో లంచ్కి ఆహ్వానించింది. పైగా ఆదివారం డే ఆఫ్, నర్సింగ్ హోమ్ విభాగాలు చూపించాక లంచ్ కోసం ఇంటికొచ్చారు. రాగానే స్టార్టర్ డ్రింక్ ఇచ్చాక సేతని రిపోర్ట్లు తీసుకురమ్మంది. వాళ్లు ముగ్గురు రూమ్లో కూర్చున్నారు, మిగిలిన వారు రూమ్ బయటున్నారు. పరీక్షలు పూర్తయ్యాక ఇంకా చేయవలసిన పరీక్షలు నిర్ధారించారు, మ్యామోగ్రామ్ రిపీట్ చేద్దామన్నారు. డాక్టర్ శ్రీమతి రావడం, సీత, దాక్షాయిని ప్రత్యేక సమావేశం కొంతలో కొంత అర్థమైంది రామచంద్రుడికి. డాక్టర్ శ్రీమతి వెళ్లాక ఎవరూ లేని ఏకాంతంలో ఇద్దరూ ఒకరికొకరు అభిముఖంగా మరింత సన్నిహితంగా, అతనే చేతులు చాచాడో ఆమె వెళ్లి అతని గుండెల మీద వాలిపోయిందో, కాని ఒక్క నిమిషంలో ఇద్దరూ కౌగులింతల్లోకి జారిపోయారు. వసుంధరమ్మ ఎంత బాధపడుతుందో, కుమిలిపోయిందో తెలుసా, అర్థం చేసుకోలేదా? అతను ఒక చేత్తో దాక్షాయిని నడుము చుట్టూ చేయివేసి నెమ్మదిగా తన రెండు చేతులతో ఆమెని అలాగే పొదివి పట్టుకున్నాడు. ఆమె నడుముని అలాగే చుట్టుంచి గాలి కూడా చొరబడినంత దగ్గరగా ఆమెను హత్తుకొని మరో చేత్తో ఆమె తలను నిమురుతూ ఉండిపోయాడు. ఆమె తలెత్తి చూడకుండా అతని గుండెల మీద అలాగే తలాంచి ఉండిపోయింది. ఆమె కళ్లలోంచి నీళ్లు కారిపోతున్నాయి, చొక్కా తడిసింది. అతని కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఆమెను నెమ్మదిగా సోఫాలో కూర్చోబెట్టి కర్చీఫ్తో ఆమె చెక్కెల మీద జారుతున్న కన్నీళ్లను తుడిచాడు. ఈ కన్నీళ్లు వారిలో ప్రేమింకా సజీవమై ఉన్నందుకో ఏమో ఇద్దరికీ తెలీదు. ఎవరి నుంచి ఏమీ మాటల్లేవు. ఈ ఆత్మీయ స్పర్శ ఇప్పుడు నిజంగా అనుభవంలోకొచ్చింది. ఆ ఇద్దరి మధ్య ఆ కౌగిలిలో ఎలాంటి దేహకాంక్ష లేకుండా మరో శరీరాన్ని స్పర్శించిన మహత్తర అనుభవం మాత్రమే ఆ క్షణంలో. సీత తనంతట తానే మెడికల్ రిపోర్ట్స్ అన్నీ తీసుకునొచ్చి హాస్పిటల్కి వెళ్లడానికి సిద్ధమైంది. ఇద్దరూ కలిసి డాక్టర్ శ్రీమతి దగ్గరకు బయలుదేరారు. శ్రీమతిని ఇంటి దగ్గరే పికప్ చేసుకుని శ్రీయామ్ హాస్పిటల్ దగ్గరకు వచ్చారు. శ్రీమతి దాక్షాయిని అన్ని రిపోర్ట్లు చూశారు. ఫిజికల్ టెస్ట్ చేశాక మ్యామోగ్రామ్ అవసరమని నిర్ధారణ చేసుకుని పాప్స్మియర్ కూడా చేద్దామనుకున్నారు. పరీక్షలన్నీ పూర్తయ్యాక లంచ్కి సీతింటికి వెళ్లారు. వసుంధర చాలా సంతోషంగా కనిపించింది. లంచ్ ఏర్పాట్లు చేసి అందర్నీ రమ్మని పిలిచింది రమ్య. వసుంధర వివరాలు అడగడమైంది. రిపోర్ట్లొచ్చాక మాట్లాడదాం అని క్లుప్తంగా అంది దాక్షాయిని. భోజనాల సమయం ఏదో పిచ్చాపాటి కబుర్లతో గడిచిపోయింది. అత్తా, మీరేమీ అనుకోకపోతే చిన్నమాట, ఇప్పుడే మీ ప్రయత్నాలు కొంచెం కొంచెం అర్థమవుతున్నాయి. ఇవన్నీ జరగడానికి ముందే రవి నేను పెదనాన్నను సంప్రదించడానికి ఆయన దగ్గరకు వెళ్ళొస్తాం అన్నాడు సుబ్రహ్మణ్యం. సాలోచనగా ఉన్న వసుంధర పెదనాన్న అనగానే ఉలిక్కిపడింది. సుబ్రహ్మణ్యం అంటే ఆమెకు అభిమానమే, కాని ఎందుకో చొరవ చూపించదు, అతడితో ఎక్కువగా మాట్లాడదు. ఆయన సూచన విలువైందే, ఆలోచించమ్మా అన్నాడు రవి. సరే మీ ఇష్టం, త్వరగా బయలుదేరండి. దాక్షాయిని ప్రయత్నానికి ఆలస్యం ఆటంకం లేకుండా ఉండాలి. ఒంగోలుకు దగ్గర్లోని ఉప్పుగుంటూరు గ్రామం, దానికి 5 కిలోమీటర్ల దూరంలో సముద్రానికి సమీపానున్న చిన్న గ్రామం అది. ఊరు ముందు చిన్న నదుంది, జీవనది కాదు, వర్షాకాలంలోనే అందులో నీరు కనిపిస్తుంది, మిగిలిన కాలమంతా ఇసుకమేట్లే. ఊళ్ళో ఒక శివాలయం, ఆంజనేయస్వామి, భావనారాయణ, గణపతి, పురాతన కాళీ దేవాలయం, పక్కపక్కనే ఒక సముదాయంగా ఉన్నాయి. ఏటినుంచి కాలువలు తీసి వరి, రాగి, కూరగాయలు, ఆకుకూరలు వేసేవాళ్లు. ఊరు చుట్టూ బావుల కింద అన్ని రకాల మెట్టపంటలు పండించేవాళ్లు. గ్రామంలో ఇళ్ళు తాటిపాకలు, ఇంటి ముందు వరిగడ్డి తాళ్లతో పేని గుండ్రంగా అల్లుకున్న పురుళ్ల నిండా వరిధాన్యం. ఊరిలో కొన్ని మిద్దెలు కూడా ఉన్నాయి. ఆ రాత్రే బయలుదేరి ఉదయానికల్లా ఒంగోలు చేరుకున్నారు. వీరు వెళ్లేటప్పటికీ నరసింహయ్య పంతులుగారు నిత్యానుష్ఠానంలో ఉన్నారు. నరసింహయ్య పంతులుగారు ప్రశ్నాశాస్త్రంలో ప్రసిద్ధి. ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి వారి వారి సమస్యల నివృత్తికొస్తుంటారు. తరతమ భేదం లేకుండా అన్ని స్థాయిల వారు వస్తుంటారు. ఆయన ప్రశ్నలకు సమాధానాలిచ్చే సమయంలో సాంభవి ముద్రలో ధ్యాన నిమగ్నులే ఉంటారు. సాంభవి ముద్రలో ఆయన నేత్రాలు తెరుచుకునే ఉంటాయి, అంతర్వేక్షణలో ఉంటారు. మనిషికి జ్ఞానేంద్రియాలున్నాయి, మస్తిష్కంలోని పొరలు మనసును చేరి
జ్ఞానగ్రహణ శక్తినిస్తాయి. ఆ ప్రక్రియను టెలిపతిగా భావిస్తారు. నరసింహం పంతులు గారిది సిద్ధయోగ మార్గం. మిగతా ధ్యాన మార్గాల్లా కాదిది, పూర్తిగా భిన్నమైంది. ఈ రకం ధ్యానంలో భక్తి, యోగం, మంత్రం, హఠం నాలుగు కలిసుండే అపురూపమైన మార్గం. హిమాలయ సాధువు ద్వారా ఉపదేశం పొందారాయన. సాబర మంత్రముగా ప్రసిద్ధి చెందిన ఈ విధానం లకోట ప్రశ్నగా ప్రసిద్ధి. ప్రశ్నించిన సమయాన్ని గుణించి వారు తెచ్చిన తమలపాకులు లెక్కవేసి కర్ణ పిశాచి ద్వారా సమాధానం పొంది చెబుతారు. ఈరోజు సోమవారం కాబట్టి ప్రశ్నల కోసం వచ్చేవారు లేరు. శని ఆదివారాలైతే రద్దీగా ఉండేది, మెల్లగా అన్నాడు సుబ్రహ్మణ్యం. ఇద్దరినీ లోపలికొచ్చి కూర్చోమని ఎవరో పిలిచారు. గదంతా చీకటిగా ఉంది. నరసింహం పంతులు కళ్ళు మెరుస్తూ ప్రకాశవంతంగా ఉన్నాయి. గదిలో చాలా ప్రశాంతంగా ఉంది. ముందుగా రవిని వెళ్లి పంతులుగారికి ఎదురుగా కూర్చోమని చెప్పాడు సుబ్రహ్మణ్యం. రవి పంతులుగారికి ఎదురుగా కూర్చున్నాక ఆయనకు ప్రణమిల్లు అన్నాడు సుబ్రహ్మణ్యం. దగ్గరగా జరిగి సాష్టంగా ప్రణామం చేశాడు రవి. స్వామి, మేమిద్దరం అన్నదమ్ములం, మాకు సంతానం లేదు, మాకు సంతాన యోగం ఉందా అని ప్రాధేయంగా ప్రశ్నించాడు. క్షణకాలం నిశ్శబ్దం. చేతివేళ్లని గాలిలో కదిలిస్తూ గంభీరంగా ఆవులించి, ఇద్దరికీ సంతాన యోగం ఉంది, కృత్రిమ గర్భధారణ ద్వారానే జరుగుతుంది, ప్రారంభ కర్మవాసనలు తొలగించుకోవాలి అంటూ మంత్రాక్షరాలను రవి చేతిలో ఉంచారు పంతులుగారు. బయటకొచ్చేశారిద్దరు, అరుగుమీద కూర్చున్నారు. అరగంట తర్వాత నరసింహం పంతులు బయటకొచ్చి కుర్చీలో కూర్చున్నారు. అందరికీ వేడిపాలు గ్లాసుల్లో తెచ్చారు. సుబ్రహ్మణ్యం ఆయనకు దగ్గరగా జరిగి పక్కనే నిల్చున్నాడు. కూర్చో, కుర్చీని చూపించాడు. రవి రామచంద్రుడు తమ్ముడు, ఈ మధ్యనే యుఎస్ నుంచొచ్చాడు, తలకు ఆపరేషన్ అయింది అంటూ రవిని కూడా దగ్గరకు రమ్మని పిలిచాడు సుబ్రహ్మణ్యం. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, చాలా సంవత్సరాలైంది, వసుంధర ఎలా ఉంది ప్రశ్నించారు. వంశాంకురం గురించే ఆమె ఆందోళనగా ఉన్నారు, మీ ఆశీస్సులు తీసుకురమ్మని మమ్మల్ని పంపారు సుబ్రహ్మణ్యం అన్నాడు. పోనీలే ఇప్పటికైనా అంటూ ఆగిపోయాడు. కర్మ నివృత్తికి మార్గం చెప్పండి రవి కోరాడు. కర్మ సిద్ధాంతాలు ఆక్షేపణీయమైనవి ఏమీ లేవు, మనం చేసే పనిని బట్టి ఫలితం ఉంటుంది. కర్మ సిద్ధాంతం మీద మనం పూర్తిగా ఆధారపడి అడుగడుగునా నడుచుకుంటున్నాం. మన వాళ్లు చెప్పిన కర్మ సిద్ధాంతం అంత సుగమమైంది కాదు. మీరు ఎట్లా చెప్తే అలాగే చేస్తాం అన్నాడు రవి. నీకు తెలుసుగదయ్యా సుబ్రహ్మణ్యం, నీ ప్రక్రియలో కూడా చూడు. చూస్తాంగాని మీరే మాకు నిర్ణయ సింధువు, మీరే చెప్పండి. కాగితం తీసుకుని ఏమేమి చెయ్యాలో ఇద్దరికీ వివరించాడు. భోజనాలయ్యాక పండ్లిచ్చి నమస్కరించి ఇద్దరూ బయలుదేరారు. డాక్టర్ శ్రీమతి గారి హాస్పిటల్లో మ్యామోగ్రామ్, ట్రాన్స్వెజైనల్ స్కాన్ చేయించారు సీతకి. స్కాన్లో ప్రోలాప్స్ యుటరస్ గమనించిందావిడ. పీరియడ్స్ వచ్చాక 10, 12, 14 రోజుల్లో పాలిక్యులర్ స్టడీ చేయాలని సూచించింది. ఆయా రోజుల్లో టెస్టులకి అపాయింట్మెంట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంది. రిపోర్ట్లన్నీ వచ్చాక ముగ్గురు కూర్చుని ప్యానెల్ డిస్కషన్ ఏర్పాటు చేసుకున్నారు. నిర్ణయం వారిద్దరిదే అని రామచంద్రుడు నిశ్చయంగా అన్నాడు. వారు టెస్టులన్నీ స్టడీ చేసి తీవ్రంగా చర్చించుకున్నాక సీత గర్భాశయం అనుకూలం కాదని, సరోగసీకి మాత్రమే వీలుందనే నిర్ణయానికొచ్చారు. బీజము, అండము, ఎంబ్రియో తయారీకి చాలా పాజిటివ్గా ఉన్నాయని ఈ సంగతి ఉభయులకు తెలిపి మానసికంగా సిద్ధం చేసి తర్వాత ప్రయత్నాలు ప్రారంభిద్దామని నిర్ణయించారు. దాక్షాయణి వ్యక్తిగత శ్రద్ధకు డాక్టర్ శ్రీమతి కూడా తోడైంది. ఇద్దరు డాక్టర్లు ముందుగా సీత పరిస్థితిని ఆమెకు పూర్తిగా వివరించారు. అనుకోని ఈ డెవలప్మెంట్తో ఆశ్చర్యమేసింది సీతకు. వాస్తవానికి సీత ఆరోగ్య పరిస్థితి కారణంగానే ఆమె విముఖంగా ఉంటోందని రామచంద్రుడు కూడా అప్పుడే అర్థమైంది. యాక్షన్ ప్లాన్ దాక్షాయణి సిద్ధం చేసింది. వసుంధరతో చాలా వివరణాత్మకంగా చర్చించొప్పించింది. ఈ సరోగసీ ప్రక్రియకు ఆంతరంగికమైన స్త్రీ అవసరం ఉంది, ఎట్లా అని ఆలోచనలో పడ్డారు. అంతలో గ్రామం నుంచి రంగయ్య దంపతులు వారి అబ్బాయి చెకప్ కోసం వచ్చారు. మందులు సక్రమంగా వాడుతూ ఆరోగ్యంగా ఉన్నాడు. రంగయ్య తెలివైనవాడు, ఏదో సీరియస్నెస్ వసుంధర కుటుంబ సభ్యుల్లో ఉందని గమనించాడు. కొడుకును పరీక్ష చేసి మందులు రాసివ్వడం పూర్తయ్యాక దాక్షాయణ్ణి అడిగాడు రంగయ్య. వసుంధర గారిని ఏదో సమస్య కలిచివేస్తోంది, నాకామెను అడగాలంటే భయం వేసి మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమీ అనుకోవద్దమ్మా, నాకు ప్రాణం పోసిన వాళ్లు అంటూ కళ్ళు తుడుచుకుంటున్నాడు.
నిజమే రంగయ్య, విచిత్రమైన సమస్యది కొడుకులకు పిల్లలు కలగలేదని వసుంధరమ్మ చింత. కాలం కలిసి రావాలి కదమ్మా, ఇంటిల్లపాది దిగులతో ఉన్నట్లనిపించి విషయమేంటో తెలుసుకుందామని అడిగానమ్మా. మీరు మాకు దొరికినట్లు వారిని కూడా ఏ దేవుడో కనికరించాలి కదమ్మా అంటూ ఆగిపోయాడు. సరోగసికి అనువైన స్త్రీని రంగయ్య ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని ఊహించి ఇదే సంగతి వసుంధరతో ముచ్చటించింది. రంగయ్యను పిలిపించింది వసుంధర. చాలా గోప్యమైన విషయం, బయటికి పొక్కకూడదు, నాకు ఆ విషయమై వాగ్దానం చేస్తానంటే మాట్లాడతా అని ఆమె అనగానే వసుంధర కాళ్లపై పడ్డాడు రంగయ్య. లేలే పిచ్చివదవా, నా అదురుదా నాది, అమ్మా నా ప్రాణమైన ఇస్తా, నాకు ప్రాణం పోసినోళ్ళు ఏడుస్తూ అన్నాడు. అది కాదయ్యా, నా పరిస్థితి అది, నిన్ను నమ్మలేక కాదు. సరే దాక్షాయణమ్మ వివరాలు చెప్తుంది విను, నీకు చేయగలను అనిపిస్తే చేయి, లేకపోతే ఆ విషయం మర్చిపో. దాక్షాయణి అన్ని వివరాలు చెప్పింది. ఆమె ఆరోగ్యంగా ఉండాలి, కొన్ని మౌలికమైన పరీక్షలు అవసరమవుతుంటాయి, దానికి అందుబాటులో ఉండాలి, మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండడం అవసరం. వెంటనే అతనికి టీచర్ నీలాంబరి గుర్తుకొచ్చింది. విధి నాటకంలో చిదిగిపోయి జీవిస్తున్న వ్యక్తి, భర్తను తల్లిదండ్రులను పోగొట్టుకుని జీవిస్తున్న వ్యక్తి, కాంపెన్సేటరీ ఉద్యోగం రాక లంచాలు ఇవ్వలేక ఊరివారి దయా దాక్షిణ్యాల మీద పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ జీవితం వెళ్లదీస్తున్న దీనురాలు. ఎంత మంచిదో అయ్యమ్మ, ఈరోజే నేను వెళ్లి కనుక్కునొస్తా, మూడో కంటికి తెలియకుండా చేస్తా, నన్ను నమ్మండి. వసుంధర దగ్గరికెళ్ళి ఊరెళ్ళొస్తానని చెప్పొచ్చాడు. డబ్బులివ్వబోతే వద్దంటే వద్దని బయలుదేరాడు. ఉదయానికల్లా రవి సుబ్రహ్మణ్యం తిరిగొచ్చారు. విశేషాలు అన్నీ వివరంగా వసుంధరకు తెలియజెప్పారు. కొన్ని నివారణ ప్రక్రియలు చెప్పారు. అవి ఇక్కడే చేయవచ్చు అన్నాడు రవి అంటూ ఆయన రాసిచ్చిన కాగితం ఆమెకు చూపించాడు. ఆమె కాగితం చూసి చదివి కళ్ళకద్దుకుని మరలా రవికిచ్చింది. ఎందుకో తెలీదుగాని ఎప్పటికైనా గుర్తొచ్చామా అని నిష్ఠూరాలాడారమ్మా అన్నాడు. ఇంకా మరిచిపోలేదన్నమాట. ఏమునమ్మా, ఆ పల్లెటూరులో అంత పెద్దింట్లో? ఆయన మారుర్రా, పొట్టుదల మనిషి, అందుకనే అందరికీ దూరంగా ఉన్నారు. అవన్నీ సరే, ఇప్పుడు తక్షణ కర్తవ్యం సుబ్రహ్మణ్యం భావన కూడా ఇన్వాల్వ్ చేయమన్నారు. ముందు ఆయన ఏం చెప్పారో అదే చేయించండి అంది వసుంధర. సుబ్రహ్మణ్యం తన రూమ్కు వెళ్లాడు. లక్ష్మీ నరసింహం గారు ఎట్లా ఉన్నారు? ఆరోగ్యం బాగానే ఉందా? మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారా? ఆత్రంగా అడిగాడు రామచంద్రుడు. బాగా వయసు మళ్ళినట్లుంది, అయినా అనుష్ఠానం పూజలు తగ్గలేదు, మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, అందర్నీ పేరు పేరున అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన బలం ఆరోగ్యం ఉపాసనే. నిజం, అంత పల్లెటూరులో ఈ వయసులో నిజంగా గ్రేట్. ఇంకా ఏమన్నారు? నేచురల్గా కన్సీవ్ కారు, ఐవీఎఫ్ తప్పదు అన్నారు, అంటే కృత్రిమ గర్భధారణ అన్నారు. రియల్లీ సర్ప్రైజ్ అంది దాక్షాయణి. సీత వసుంధర మౌనంగా ఉన్నారు. ఇంకేమన్నారు? ఏవో కార్యకలాపాలు సుమను దగ్గరుండి నిర్వహించమన్నారు, అవన్నీ కాగితం మీద రాసిచ్చారు. సో ఇక అంతా ఈ కార్యక్రమాల్లో బిజీ బిజీ అన్నమాట. రవి, మీరేమైనా ఈ రిపోర్ట్ల గురించి వివరించి చర్చించారా? అబ్సల్యూట్లీ నో వే. మరి అంత యాక్యురేట్గా ఎలా చెప్పగలిగారు? అందుకేగా అంత దూరం వెళ్ళింది. ఇది ఆ కాల్డ్ సైన్స్ పవర్. నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంది దాక్షాయణి. రామచంద్రుడు, రవి, సుమ ముగ్గురూ కూర్చున్నారు. మీడియం ఏర్పాటు చేసుకుని సియాన్స్ ప్రయోగం చేసి కార్యక్రమం కూడా చేయమన్నారు. మరి అత్త ఒప్పుకుంటుందో లేదో? ఇందులో అభ్యంతరకరమైందేమిటి? కేవలం ప్రశ్న కార్యక్రమమే కదా అన్నాడు రవి. సియాన్స్ అంటే ఏమిటి? రామచంద్రుడు ప్రశ్నించాడు. ఇది ఆధునికమైన సాంకేతిక పరిశోధనలతో కూడుకున్న ఆత్మవిచారం. అమెరికా యూరప్లలో బాగా ప్రసిద్ధమైంది. మన నుంచి విడిపోయిన స్నేహితులు, ఆత్మీయ బంధువులు తమ శరీరాలను విడిచారేగాని వాళ్లు ఆత్మీయులకు దూరం కాలేదని, స్పిరిట్ వరల్డ్లో చాలా సుఖంగా ఉన్నామని, తమకు అత్యంత ప్రియమైన వారి బాగోగులు నిరంతరం చూస్తుంటామని చెప్పడానికే ఉత్సాహపడుతుంటారు. అదెట్లా సాధ్యం? దానికి మాధ్యమ సహకారం ఉంటుంది. ఆ ఏర్పాట్లెట్లా? మాధ్యమ సహకారం ఏర్పడే విధంగా అదే విధమైన కోరికలున్నవారు కేంద్రీకృత అభివృద్ధి శాఖలు ఏర్పరచుకుంటారు. ఒక గదిని స్థిరంగా ఏర్పాటు చేసుకుని తరచుగా నిర్ణీత గదిలోనే కలుసుకోవడం, కనీసం వారానికి ఒకసారైనా విధిగా కలుసుకోవడం, నిర్దేశించుకున్న సమయంలోనే కలవడం ఈ అభివృద్ధి శాఖల సత్సంగానికి వచ్చే విధంగా ముందే ఏర్పాటు చేసుకోవాలి.
ఎందుకంటే డ్యూటీ మైండ్ ఖచ్చితంగా ఉంటుంది వాటికి. వీరి రాకతో గదంతా విద్యుద్ధైస్కాంత ప్రభావమై ఉంటుంది. ముఖ్యంగా గమనించవలసింది రూమ్ అంతా చీకటిగా ఉండాలి. అది ఫోటోగ్రాఫర్ నెగిటివ్ డెవలప్ చేసే గదిలా చీకటిగా ఉండాలి. కూర్చున్నవారు ప్రశాంత మనస్కులై ఆలోచన రహితంగా ఆసక్తితో ఉండాలి. ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ఉండాలి. ఈ నిబంధనలు అందరూ పాటించి తీరాలి, వివరించాడు సుమ. అయితే ముందుగా వివరాలు చెప్పకుండా గదిలో చీకటిగా ఉంటుంది కాబట్టి నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చుందాం అన్నాడు రవి. మీరు ఆ గది ఏర్పాట్లు చూసుకోండి, చాలా ఆసక్తిగా ఉంది, అమ్మకు నేను చెప్తాలే అన్నాడు రామచంద్రుడు. అమ్మతో పాటు మనం కూడా కూర్చుందాం అన్నాడు రవి నిరభ్యంతరంగా అన్నాడు సుమ. ఇది నీకెట్లా సాధ్యమైంది? లక్ష్మీ నరసింహం గారు దీన్ని అభ్యసించేవారా? ఆయన ద్వారా నీకు సంక్రమించిందా ఈ విద్య? ప్రశ్నలు కురిపించాడు రామచంద్రుడు. అది నా జీవిత చరిత్ర గ్రంథమవుతుంది. అభ్యంతరం లేకపోతే చెప్పు, లేకపోతే గ్రంథంగా రాయి, అందరికి ఉపయోగిస్తుంది. అంత సీన్ లేదులే గాని క్లుప్తంగా చెప్తా. సినిమా ఫీల్డ్లో చేరదామని ఇంట్లో చెప్పకుండా చెన్నై వెళ్లాను. తెలిసిన ప్రొడ్యూసర్ షెల్టర్ ఇచ్చాడు. షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లాం. పని పూర్తి చేసుకున్నాక చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యాం. ఆయన నేను ఏసీ కంపార్ట్మెంట్లో ఉన్నాం. మా ప్రొడ్యూసర్ డోర్ దగ్గర నిల్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. ఎవరో ఆగంతకుడు సడన్గా వచ్చి సిగరెట్ ఇవ్వమన్నాడు. మా ప్రొడ్యూసర్ చేదరించుకున్నాడు, మరలా అడిగాడు. మరలా అసహించుకున్నాడు అతన్ని. అతను ఉగ్రంగా సిగరెట్ ప్యాకెట్ వైపు చాలా ఫోర్సుగా చూశాడు. చాలా వేగంగా చేతి వేలునూపాడు. ప్యాకెట్ తెరుచుకుంది. అంతే వేగంగా సిగరెట్ నోటి దగ్గరకొచ్చేసింది. ఆ సంఘటన సినిమా గ్రాఫిక్లా జరిగింది. షాక్ అయిన ప్రొడ్యూసర్ తన సీట్లో కూలబడ్డాడు. నేను లేచి నుంచొని ఆయనను గమనిస్తూ సారీ చెప్పాను. ఆయన ఎవరో, ఎక్కడికి వెళుతున్నాడో ఏంటో తెలీదు. మా పక్కనే కూర్చోబెట్టుకున్నాం. ప్రొడ్యూసర్ నాకు సైగ చేసి పక్కకు రమ్మన్నాడు. వెళ్లాను. ఎట్లాగైనా ఆయన్ను చెన్నై తీసుకువెళదామన్నాడు. ఆయన ఎవరో ఏంటో తెలిందే సందేహించాను. అవేవి నాకు తెలీదు, తీసుకురా మాట్లాడు అన్నాడు. ఎందుకీ తంటాలు? అడగంగానే సిగరెట్ ఇస్తే సరిపోయేది కదా. బయట కనేశాను. ప్రొడ్యూసర్ గుర్రుగా చూశాడు నా వంక. ఆ పెద్దాయంతో మాటామంతి కలిపాను. తన పేరు వెంకట్రామనన్నాడు. కిందకు దిగి కాఫీ తాగొచ్చాం. తమిళం కలిసిన తెలుగులో మాట్లాడుతున్నాడు. చెన్నైకి రమ్మన్నాను. సరే పదప్పా అన్నాడు. చెన్నైలో ఒకరోజుండి విజయవాడకు అవసరంగా కారులో బయలుదేరాం ముగ్గురం. డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో ఏదో సమస్య ఏర్పడింది, వెంటనే వెళ్లాల్సి వచ్చింది. మాధ్యమంలో ఉన్న వ్యక్తి దాదాపు మోహ నిద్రలో ఉండిపోతాడు. తన భౌతిక శరీరంపై పట్టు కోల్పోయి ఆవహించిన ఆత్మ మాట్లాడడం, చేతులొప్పడం, తనకు అవసరమైన విధంగా అన్ని అవయవాలపై కంట్రోల్ ఉండడం జరుగుతుంది. ఆత్మలకు అనుగుణంగా నడవడం, మాట్లాడడం, తినడం చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. వ్యక్తి మామూలుగా అయిన తర్వాత ఇవేమీ గుర్తుండవు. మనిషి శరీరం నుండి మనసు వేరు చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ సమయంలో మాధ్యమ వ్యక్తి పరిస్థితి ఉంటుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇదేదో హిప్నాటిక్ ఎక్స్పీరియన్స్ రామచంద్రుడన్నాడు. ఇది సాధించడానికి ఎంతకాలం పడుతుంది అనేది వ్యక్తి మానసిక పరిస్థితిని బట్టి, అంకిత భావాన్ని బట్టి ఉంటుంది. ప్యూరిఫైడ్ మానసిక స్థితి ఉంటే చాలా సత్వరంగా జరుగుతుంది. మరి ఇండియాలో ఎందుకని ప్రాచుర్యంలోకి రాలేదు అని ప్రశ్నించాడు. సియాన్స్ మన సాంప్రదాయానికి విరుద్ధమని ఋషులు వేదాంతులు ఎంకరేజ్ చేయలేదు. అందుకనే దీనిని సక్రమ మార్గంలో ఉపయోగిస్తే ఇప్పటి సమాజంలో ఉండే సైక్రియాట్రిక్ సమస్యలకు ఒక మంచి పరిష్కారం. కానీ యోగులు రాజయోగ మార్గాన్ని ఎంచుకున్నారు. కరెక్ట్, మంచి ఆలోచన. ఆ యాంగిల్లో దీనిని తప్పక ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ వ్యాపార ధోరణి పనికిరాదు అన్నాడు రామచంద్రుడు. అన్ని రంగాల్లో ఈ వ్యాపార ధోరణి చొరబడ్డది కదా. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆఖరికి కుండలిని శక్తిని కూడా వ్యాపారం చేస్తున్నారు కదా అన్నాడు సుబ్రహ్మణ్యం. అవన్నీ సరే, ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఆత్మను సిద్ధం చేయడం. చిరునవ్వు నవ్వాడు రామచంద్రుడు. తన రూంలోనే ఆ ఏర్పాటు చేసుకుందాం అని సూచించాడు. సుమ వసుందర్ను అక్కడికే రమ్మన్నాడు. విషయం విన్నాక దాక్షాయణ కూడా తోడుగా వస్తానని, వసుందరకు ధైర్యంగా ఉంటుందని సూచించింది. అందరూ సిద్ధమయ్యారు. యోగి తన అతీంద్రియ శక్తి సాధన ద్వారా మాధ్యమ స్థాయిని పొంది జ్ఞానసంపన్న దైవాత్మ స్వరూపాలను నిర్దేశించే స్థితిలో ఉంటాడు.
ఈ ఆత్మలపై నియంత్రణ సిద్ధిస్తుంది. అందువలన యోగులు ఈ ప్రక్రియకు తమ శిష్యులను ప్రోత్సహించారు. పవిత్రాత్మ స్వరూపాలు కూడా యోగికి ఆశ్రితమై ఉంటాయి. సుబ్రహ్మణ్యం చెప్పడం ప్రారంభించాడు. విజయవాడ గాంధీనగరంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు గెస్ట్ రూంలో వెంకట్రామన్ ఉండే ఏర్పాటు చేశారు. రాత్రైంది. తను డ్రింక్ తీసుకుంటాను అంటే ఆయనకు కావలసిన బ్రాండ్ తీసుకొచ్చారు. ఆయన సేవనం ప్రారంభించాడు. ఏవో జోకులు మధ్య మధ్యలో పేలుస్తున్నాడు. ఇంకా బాగా పరిచయం ఏర్పడలేదు. ఆయన డ్రింక్ తీసుకుంటూ మధ్యలో ఉన్నట్టుండి సీరియస్ అయ్యి ముఖ కవళికలు గంభీరంగా మారిపోయాయి. లేచి నిల్చుని, "లేవండి" ఒక్కసారిగా గర్జించాడు. "కారును పిలవండి" అన్నాడు. మారు మాట్లాడకుండా కారు రెడీ చేశాం. ఎక్కి కూర్చుని మమ్మల్ని రమ్మన్నాడు. మేము ఫాలో అయ్యాం. రామవరప్పాడు పొమ్మన్నాడు డ్రైవర్తో. అక్కడికి వెళ్లగానే ఒక ఇంటి ముందు కారు ఆపమన్నాడు. అందరం దిగాం. వేగంగా వెళ్లి ఇంటి తలుపులు చాలా గట్టిగా బాదాడు. తెరుచుకోలేదు. తీవ్రమైన ఫోర్సుతో తన్నాడు. ఆ తీవ్రతకు తలుపు తెరుచుకుంది. అందరం సంభ్రమాచర్యంలో, అర్థంకాని అయోమయంలో ఏం జరగబోతుందనే ఆతురతతో ఉన్నాం. చాలా స్పీడుగా ఇంట్లోకి దూసుకెళ్లాడు. మేము ఆయన వెంట అదే స్పీడుతో వెళ్లాం. ఆశ్చర్యం. తన మెడకు ఉరి తగిలించుకుని వేలాడ్డానికి సిద్ధంగా ఉన్నాడు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఇన్ఛార్జి రమణయ్య. ఒడిసి పట్టుకుని ఆయన్ను అమాంతమెత్తారు. వెంట్రుక వాసులో తప్పిపోయింది అతడి ఆత్మహత్య సంకల్పం. జస్ట్ మిస్. అసలు ఎంత ఫ్లాష్గా జరిగిందో మాటల్లో వర్ణించలేను అంటూ ముగించారు. మంచినీళ్లందుకొని గడగడా తాగేశాడు సుబ్రహ్మణ్యం. "మాక్కూడా మా రమణయ్య ఇల్లు తెలీదు. ఆయన ఎక్కడుంటాడో తెలీదు." "అటువంటిది ఆయనకెట్లా తెలిసిందో?" అందరం బిత్తరపోయాం. రమణయ్య భార్య పిల్లలు ఒకటే ఏడుపు. డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు లావాదేవీల్లో అవకతవకలు ఈ ప్రయత్నానికి కారణం. ఆ సంగతి వెంకట్రామన్ చెప్పాడు. ఈ పరిణామంతో రమణయ్య షాకులోనే ఉండిపోయాడు. ఆయనకు సపర్యలు చేసి తెలివిలోకొచ్చాక బిగ్గరగా ఏడ్చాడు. ఇంటిల్లపాది ఏడుపు అందుకున్నారు. "ఆపండేడుపులు" బిగ్గరగా అరిచాడు వెంకట్రామన్. ఆ కేకకు అందరూ ఏడుపాపి బిత్తరబిత్తరగా చూశారు. ప్రొడ్యూసరొచ్చి రమణయ్య భుజం తట్టి, "రేపు మాట్లాడుకుందాం, ఏం భయొద్దు, అన్నీ మర్చిపో" అని ధైర్యం చెప్పాడు. మేం బయటకొచ్చేశాం. రూమ్కొచ్చాక ఉండబట్టలేక జరిగిన విషయం గురించి, "ఇదంతా ఎట్లా చేయగలిగారు? ఎలా రమణయ్యను బతికించారు? మీకసలు అతని గురించి గాని ఇల్లు ఎక్కడని గాని తెలీదు కదా" అని ప్రశ్నిస్తే, "రేపు మాట్లాడుకుందాం" అని మిగిలిన ద్రవాన్ని పూర్తి చేశాడు. "మాకు నిజంగా నిద్రపట్లేదు. మీకు ఈ విషయాలపై ఆసక్తి ఉంటే మీరు మా గురువు దగ్గరకు వెళ్లాల్సిందే." "ఆయనెక్కడా?" "తూత్తుకుడి దగ్గర చిన్న గ్రామం. తమిళనాడు కేరళ బోర్డర్లో ఉంటుంది." ఒక ప్రాణి జీవంతో తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచంలోకి రావడం ఎంత అద్భుతమో కదా. అటువంటి తల్లి గర్భం ధరించడానికి అనువైన ఆరోగ్య పరిస్థితులను గమనించడం, అందుకు అనువుగా స్త్రీ గర్భాశయ ఆరోగ్య పరిస్థితులను పరిరక్షించే శాస్త్రం గైనకాలజీ. ప్రసూతి వైద్యంలో అత్యంత మానవీయ విలువలున్న వైద్యురాలు డాక్టర్ శ్రీమతి. అసాధారణ వ్యక్తిత్వం, వాళ్ల తల్లిదండ్రులు పెట్టిన పేరు విశేషమేమో గాని ఆమె వివాహం కాని శ్రీమతి. ఆమె వైద్య జీవితం నిండా మనసును కలిచివేసే ఎన్నో సంఘటనలు. ఎన్ని మనసులు ఆమెను హత్తుకొని ఆనందించాయో. డాక్టర్ శ్రీమతి ప్రశాంత వదనంతో ఉంటారు. ఆందోళనారహితంగా దైనందిన జీవితం ఉంటుంది. రామచంద్రుడు దంపతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. అది రామచంద్రుడి వ్యక్తిత్వం కావచ్చు, దాక్షాయిని స్నేహ ప్రభావం కావచ్చు. మొత్తానికి ఫాలిక్యులర్ స్టడీ తదితర అంశాలను గమనించి, అండం పరిస్థితి గమనించి ఆరోగ్యకరమైన అండాన్ని సిద్ధం చేసుకుంది. దానిని కలెక్ట్ చేసి సెమెన్ అనుసంధానంతో ఎంబ్రియో తయారు చేసి దానిని ప్రాసెస్ చేసి ఇన్విట్రియో ద్వారా గర్భాశయంలో ప్రవేశపెట్టాలి. అది ఐవీఎఫ్ విధానం. సీతకు గర్భాశయంలో అనుకూల పరిస్థితి లేనందున సరోగసీ తప్పదని నిర్ధారించారు. సరోగసీ ప్రథమంగా 1985 సంవత్సరంలో విజయవంతంగా జరిగింది. ఇందులో రెండు రకాల ప్రక్రియలుంటాయి. ఒకటి సరోగసీ అంటే దంపతుల నుంచి గ్రహించిన అండం బీజాలను సంఘటితం చేసి వేరే స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెట్టి ప్రసవం దాకా పరిరక్షిస్తూ ఉండే కార్యక్రమం. మరొకటి ట్రెడిషనల్ సరోగసీ అనగా వేరే స్త్రీ అండాన్ని తండ్రి బీజంతో అనుసంధానం చేసి అదే స్త్రీ గర్భాశయంలో ఆ ఎంబ్రియోను ప్రవేశపెట్టే విధానం.
ప్రాచీన ఆయుర్వేద వైద్యశాస్త్రంలో గర్భధారణకు ఋతువు క్షేత్రము అంబుబీజము ఆరోగ్యంగా అనుకూలంగా ఉండాలని నిర్దేశించారు. ఆధునిక వైద్యశాస్త్రం దానిని ఆచరించి అనువైన పరిస్థితులను వైద్యపరంగా కనుగొంది. దానికి అనుగుణమైందే ఈ సరోగసి. పురాణ కాలంలో ప్రత్యేక పరిస్థితుల్లో చేసిన ప్రయోగం బహు ప్రసిద్ధం. అదే మహాభారతంలోని ఒక గాథ. గాంధారి కుంతీదేవి కంటే ముందుగా ప్రసవించలేకపోవడంతో తన సంతానానికి రాజ్యాధికార యోగ్యత పొందలేకపోయామే అనే చింతలో పొట్టమీద కొట్టుకుని రోదించగా ఆ గర్భం విచ్ఛిన్నమైంది. ఆ గర్భస్రావ పిండాన్ని తన యోగశక్తితో వ్యాసుడు 100 మ్రణమయ పాత్రల్లో భద్రపరుస్తాడు. ఆ మ్రణమయ పాత్రల నుండి 100 జన్మిస్తారు. కౌరవ జన్మ వృత్తాంతంగా ఈ గాథ బహు ప్రసిద్ధమైంది. నేటి ఆధునిక భారతంలో సరోగసీకి సిద్ధమైన స్త్రీలు వారి వివరాలతో ప్రధాన నగరాల్లో ఎన్నో ఏజెన్సీలు వెలిశాయి. సరోగసీకి అవసరమైన సలహాలు సూచనలతో సహా అన్ని వివరాలు ఈ ఏజెన్సీలు అందిస్తాయి. ఉదయాన్నే రంగయ్య ఊర్నుండి నీలాంబరి టీచర్ని తీసుకొచ్చాడు. వసుంధరకు పరిచయం చేశాడు. నీలాంబరి సభ్యతగా నమస్కరించింది. దగ్గరగా తీసుకుని అక్కున చేర్చుకుంది వసుంధర. తన బ్యాగ్ తీసుకుని లోనికి రమ్మనమంది. ఆమెను తన గదిలోకి తీసుకువెళ్లి వసతి అక్కడే ఏర్పాటు చేసుకోమంది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక దాక్షాయనికి నీలాంబరిని పరిచయం చేసింది. ఆమె వ్యక్తిగత వివరాలు అన్నీ అడిగి తెలుసుకుంది దాక్షాయని. తర్వాత ఆమెను రెస్ట్ తీసుకోమని వివరాలు రేపు మాట్లాడుకుందాం అని చెప్పుకొచ్చింది. హాస్పిటల్ సీనియర్ స్టాఫ్ నర్స్ విజయమ్మ వచ్చి వెయిట్ చేస్తోంది. ఏం విజయమ్మ, ఎట్లా ఉన్నావు? పరామర్శగా అడిగింది దాక్షాయని. మీకోసమే వచ్చానమ్మా, కొంచెం మాట్లాడాలి. రా కూర్చో అంది దాక్షాయని. కాదమ్మా, కొంచెం సీక్రెట్ అంది నెమ్మదిగా. సరే పద నా రూంలోకి అంటూ లోపలికొచ్చి తలుపులు వేసింది దాక్షాయని. ఏమిటి చెప్పు? హాస్పిటల్ సంగతులమ్మా, ఏంటేంటో మాట్లాడుతున్నారు డాక్టర్లు, అవి వినలేక మీ చెవుల్లో వేద్దామనొచ్చాను. అక్కడ మాట్లాడడానికి వీలు పడదు. ఏమైంది చెప్పు? రామచంద్రుడు గారు ధర్మప్రభు, భేదాభిక్కి, జాలీ ధర్మం అన్నీ ఉన్నాయి. కొందరు డాక్టర్లు మరీ నీతిమాలను పనులు చేస్తున్నారు. మొన్న మీరు మీటింగ్లో చెప్పిన దగ్గర నుంచి మీ మీద గాలివార్తలు ప్రచారం చేస్తున్నారు. ఏమని? అవి ఏమైనా వారి విషయంలో జాగ్రత్త అమ్మా. అవన్నీ ముందుగా ఊహించాను. ఎంతగా చదువుకున్నా మనిషిలో మకిలితనం ఉంటుంది. సంస్కారహీనులు, డబ్బు డబ్బు డబ్బు. దీర్ఘంగా నిట్టూర్పు నొదిలింది దాక్షాయని. సంస్కరణలు అన్నవి ప్రవేశపెడితే వర్గాల మధ్య సంఘర్షణ తప్పదు. సిద్ధపడాల్సిందే సంస్థ బాగు కోసం. ఏమోనమ్మా, పోడు బుద్ధులు పోడు మనుషులు అనుకుంటూ వెళ్ళింది విజయమ్మ. నీలాంబరిని తనతో హాస్పిటల్కు తీసుకువెళ్ళింది దాక్షాయని. తనకు కావలసిన సమాచారం తీసుకుని బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించింది. అప్పటికే ఎంబ్రియో సిద్ధం చేసుకునేందుకు అవసరమైన ప్రక్రియలు చకచక్క పూర్తి చేసుకుంది. ఏర్పాట్లు చాలా గోప్యంగా జరిగాయి. ఈ ప్రక్రియ పట్ల రామచంద్రుడు ప్రత్యేకమైన ఆసక్తిగాని అనాసక్తిగాని చూపడం లేదు. అమ్మమాట శిరసా వహిస్తూ వారి సూచనలు పాటిస్తున్నాడు. ఎడ్యుకేషన్ ఎంతవరకు సాగింది? నీలాంబర్ని అడిగింది దాక్షాయని. గ్రాడ్యుయేషన్ అయ్యాక బీఎడ్ కూడా చేశాను. ఓ వెల్, అయితే సూక్ష్మగ్రాహివన్నమాట. మెచ్చుకోలకు సిగ్గుపడింది నీలాంబరి. సో ఈ ప్రాజెక్ట్ వినూత్నమైంది కాదుగాని మన కుటుంబాల్లో కొత్త, మహానగరాల్లో ఇప్పుడిప్పుడు ప్రసిద్ధి అవుతోంది. అవును మేడం, మనసు ప్రశాంతంగా ఉంచుకో. పీరియాడికల్ మెడికల్ చెకప్ చేస్తుంటాం. ఒక మాతృమూర్తి కోరికకు మనం సహకరిస్తున్నాం, సహకారం చేస్తున్నాం. నాకు కూడా థ్రిల్లింగ్గా ఉంది మేడం అంది నీలాంబరి. ఎంబ్రియోను ప్రవేశపెట్టే ముహూర్తం ఖరారైంది. నీలాంబరి వెళ్లి సాంప్రదాయంగా వసుంధర గారికి నమస్కరించింది. నీలాంబరి శిరస్సు మీద అక్షతలుంచి వసుంధర ఆశీర్వదించింది. సీతను పిలిచి నీలాంబరికి పట్టుచీర, పండ్లు, పూలు సీతచేతనే ఇప్పించింది. నీలాంబరి సీతకు పాద నమస్కారం చేసి వస్త్రాలు స్వీకరించింది. అందరూ శ్రీమతిగారి ఫెర్టిలిటీ సెంటర్కు వెళ్లారు. నీలాంబరిని అడ్మిట్ చేసుకుని హార్మోన్ చికిత్స ప్రారంభించారు. అప్పటికే సిద్ధం చేసుకున్న ఎంబ్రియోను ఆపరేషన్ థియేటర్లో నీలాంబరి గర్భాశయంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ప్రత్యేకమైన గదిలో నీలాంబరి నుంచే ఏర్పాట్లు చేశారు. సీత పూలబొకేను నీలాంబరికి అందించింది. గదిలో ప్రశాంత వాతావరణం. తన ఇంద్రియాలను నిగ్రహం చేసుకుని శూన్య మనస్కుడే కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం. గదంతా చిమ్మ చీకటి.
అంతా ఆసక్తిగా కూర్చున్నారు. సంశయ మనసుతో ఎవరూ ఉండరాదని సుబ్రహ్మణ్యం అందరికీ చెప్పాడు. గదంతా ఏదో అయస్కాంత వశీకరణమై ఉన్నట్లుగా అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. సుబ్రహ్మణ్యం బిగ్గరగా ఆవులించాడు. మరలా మరలా అతని కళ్ళు ప్రకాశవంతంగా అంత చీకట్లోనూ విచ్చుకున్నాయి. తన ఒంటి మీద రెండు చేతులు వేసినట్లు బరువుగా అనిపించాయి వసుందరకు. వసు వసు చిన్నగా గొసగొస శబ్దం వసుందర చెవుల్ని తాకింది. అదే స్వరం, అదే పిలుపు ఆయందే. వసుందర ఒళ్ళు జలదరించింది. ఏమండి, మెల్లగా బదులు పలికింది. ఒంటి మీద చేతులు వేసినట్టు ఫీలింగ్ అనిపించింది. ఎట్లా ఉన్నావు? మా ప్రపంచం నుండి గమనిస్తూనే ఉన్నాను. మా సంకల్పం నెరవేరుతుందా? మానసికంగా తన భావాన్ని వ్యక్తం చేసింది. సక్సెస్ అవుతుంది. లక్ష్మీ నరసింహం గారి సూచనలు పాటించు. మీరెక్కడా, ఎట్లా ఉన్నారు? మా రాజ్యంలో ఆత్మ సంబంధమైన పారమార్థికమైన స్పిరిట్ వరల్డ్లో చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాను. 6వ తలంలో ఉన్నాను. బిగ్గరగా ఆవులించాడు సుబ్రహ్మణ్యం. పక్కకొరిగి దిండుపై పడుకున్నాడు. లైటు వేసి ఆయనకు ఎవరో శీతలోపచారం చేస్తున్నారు. అతను చేతులతో సైగ చేసి అందరినీ బయటకు వెళ్లవన్నాడు. అందరూ లేచి బయటకు వెళ్లారు. వసు అనే పిలుపుతో ఆ క్షణంలోనే జీవించినట్లయింది. ఒక జీవన సత్యం, గాఢ సుషుప్తిలోంచి తనలోని స్త్రీత్వాన్ని సుతారంగా లేపిన మనస్సమాగమ క్షణం. ఆమె ఆ పిలుపుకే పరవశించిపోయింది. సదస్సు ఏర్పాటు చేసిన సుబ్రహ్మణ్యం మీద ఒక్కసారిగా అలివిమాలిన అభిమానం పిలుపుకింది. ఇదివరకటి వ్యతిరేకతాభావం పటాపంచలైంది. హాస్పిటల్ నుండి అప్పుడే ఇంటికొచ్చిన సీతను వివరాలు అడిగి తెలుసుకుంది వసుంధర. నీలాంబరికి కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమని, ఆమె హాస్పిటల్లోనే ఉండాలని, అక్కడ అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని భరోసా ఇచ్చింది. సియాన్స్ అనుభవాలను అడిగింది సీత. తనకు చాలా నమ్మకం ఏర్పడిందని, సీత మామగారి పిలుపు వినిపించిందని, తమ కార్యక్రమం సక్సెస్ అవుతుందని చెప్పారని సంతోషంగా చెప్పింది వసుంధర. కాలం ఎంత విచిత్రంగా మారిపోతోంది! కొద్ది రోజుల్లో ఎన్ని సంఘటనలు, ఎన్ని మార్పులొస్తున్నాయి! ఆశ్చర్యంగా ఉంది కదండి అంది సీత. నిజమే సీత, నాకే నమ్మబుద్ధి కావడం లేదు. ఎంతో స్తబ్దంగా జరుగుతున్న రోజుల నుంచి సంచలనాత్మక విశేషాలు అంది వసుంధర. నాకు అదే అనిపిస్తోంది. చిత్రమైన మార్పు అందరిలో కనిపిస్తోంది. ఆయన ఎందుకో స్తబ్దుగా ఉండిపోతున్నారనిపిస్తోంది అంది సీత. ఇంతలో రవి సుబ్రహ్మణ్యం కలిసొచ్చారు. రండి అంటూ లోపలికి వెళ్ళింది సీత. రానాయన కూర్చో అంటూ సుబ్రహ్మణ్యాన్ని తన పక్కగా వచ్చి కూర్చోమని చేతిని చూపింది వసుంధర. చాలా చిత్రమనిపించింది నిన్నటి కార్యక్రమం. అత్త, అసలు నాకేమీ తెలీదు. అదేంటి, నీ నోటి నుండే వచ్చినట్లున్నాయి ఆ మాటలు, పిలుపులు. నిజంగా అత్త, అప్పటి నా పరిస్థితి ఏమిటంటే నా నుంచి నా మనస్సు విడిపోయింది. అప్పుడు శరీరంలో నేను లేను. ఒక మాటలో చెప్పాలంటే బ్రెయిన్లెస్ బాడీ అన్నమాట. ఒక పూట పడుతుంది మరలా నేను రికవర్ అవడానికి. అయినా చేసిన ప్రయోగం నీకు సంతోషం కలిగిస్తే అదే చాలు అంటూ నమస్కరించాడు. భుజం మీద చేయి వేసి దగ్గరగా జరుపుకుంది సుబ్రహ్మణ్యాన్ని. వంగి ఆమెకు పాదనమస్కారం చేశాడు. అవునయ్యా, నిజంగా జరిగిందంటావా అంటూ మరలా ఆశ్చర్యంగా అడిగింది. అదేంటత్తా ఇంతలోనే అట్లా అంటావు? నిజంగా నమ్మబుద్ధి కాలేదంటే నమ్ము. సంభాషణ ఏం జరిగిందో చెప్పండి. ఏమో, మొదటగా నన్ను ఆయన ఎప్పుడూ పిలిచే విధంగా పిలిచారు. మన కార్యక్రమం సక్సెస్ అవుతుందనన్నారు. తను స్పిరిట్ వరల్డ్లో 6వ తలంలో ఉన్నానన్నారు. అంటే ఆయన దివ్యమైన ప్రదేశంలో చాలా సుఖంగా ఉన్నారన్నమాట. స్పిరిట్ వరల్డ్లో మొదటి రెండు చాలా క్లిష్టమైన ప్రదేశాలు, 3, 4 మధ్యమ స్థాయి, 5, 6వ తలాలు స్వర్గ సుఖాలకు సామీప్య వాతావరణం. ఒకరికొకరు ప్రేమాభిమానాలతో తేలికైన శరీరాలతో ఉంటారు. మొత్తం 7 అంతస్తుల రాజ్యం. 7వ తలంలో దివ్యమైన సూక్ష్మాంశతో ఉంటారు. ఈ స్థాయికి చేరినవారు పునర్జన్మరహితంగా ఉంటారు. ఈ విధంగా మీడియంగా ఉండేవారు మన మధ్య ఉన్నారా? లేకేం, నేను విద్య నేర్చుకున్న గురువులు, నాతో ప్రాక్టీస్ చేయించిన వేళూరు అమ్మాళ్ మనకు దగ్గరలోనే ఉన్నారు. చాలా ఉత్సాహంగా చెప్పాడు. మనం రవి దంపతుల గురించి ఇక కార్యక్రమం మొదలు పెట్టాలి అంది వసుంధర. ఇంతలో కాఫీలు తెచ్చింది సీత. అవును మరి, రమ్య దంపతులు సంగతేమిటి? సీత ప్రశ్నించింది. అది డాక్టర్ల వ్యవహారం కదా, వారిష్టం అన్నాడు రవి. తక్షణ కర్తవ్యం అన్నాడు తనదైన ధోరణిలో సుబ్రహ్మణ్యం. కాఫీ తాగడం,
రవి ముక్తాయింపు అందరూ నవ్వుకున్నారు. ఏమిటి నవ్వుకుంటున్నారు అంటూ వచ్చింది దాక్షాయిని. తక్షణ కర్తవ్యం అని సుమంటే కాఫీ తాగడం అని రవంటున్నాడు, విడమర్చి చెప్పింది సీత. అవునమ్మా దాక్షాయిని, మరి రమ్య సంగతి. ఈ వారంలో ప్రొసీడ్ అవుదాం. ప్రిలిమినరీ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, అవి ఫాలో కావాలి. మై హోనా అంటూ కళ్ళెగరేసింది దాక్షాయిని. అందరిలో ఒక విధమైన ఉత్సాహ వాతావరణం నిండిపోయింది. ఎవరూ లేని ఆ ఏకాంతంలో ఆ ఇద్దరూ ఒకరికొకరు ఎదురెదురుగా రాత్రంతా ఆలోచిస్తూ రవితో మాట్లాడాలి అనుకున్న రమ్య మౌనంగానే ఉండిపోయింది. అవన్నీ చూస్తూనే ఆలోచనలో పడిపోయింది. ఏంది రమ్య అంటూ చేతులు చాచాడు. వెళ్లి రవి గుండెమీద వాలిపోయింది. ఆమె కళ్ల నుండి కన్నీరు జాలువారింది. ఆమెను నెమ్మదిగా సోఫాలో పక్కన కూర్చోబెట్టుకుని టిష్యూ బాక్స్ నుంచి టిష్యూ పేపర్ తీసి తుడిచి ఆమె తలపైకెత్తాడు. రవి, నాకెందుకో దిగులుగా ఉంది. మన గురించి వీళ్లు పట్టించుకుంటున్నట్లు లేదు, చాలా వేదనగా ఉంది. అదేంటి అలా ఆలోచిస్తున్నావు? ఆశ్చర్యపోతూ అడిగాడు. నిజం, నా ఆలోచనలు ఆ విధంగానే ఉన్నాయి. చాలా తప్పు, అందరూ మన గురించే ఆలోచిస్తున్నారు. ఇప్పుడే డిస్కషన్ అయింది, మనది ఐవీఎఫ్ ద్వారా జరుగుతుంది, అదే మెడికల్ డిసిషన్. రమ్య, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నో ప్లీజ్ అంటూ దగ్గరకు తీసుకున్నాడు రవి. నాకు అర్థం కావడం లేదు. నోనో, వదిన్ గారిది కొంచెం కాంప్లికేటెడ్, ఆ అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తయ్యాయి, ఇక రమ్యగారి వంతొచ్చింది, బీ హ్యాపీ అన్నాడు రవి. ఆమె అతని కౌగిలిలో ఒరిగిపోయింది. రేపు మంచిరోజు, నా పారాయణం ప్రారంభిస్తాను అన్నాడు సుబ్రహ్మణ్యం. ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు అంటూ ఆగిపోయింది వసుంధర. ప్రతిరోజు పారాయణం తర్వాత ఒక కొబ్బరికాయ, ఒక గ్లాసు పాలు చాలు అన్నాడు సుబ్రహ్మణ్యం. టేబుల్లైట్ వెలుతుల్లో రామచంద్రుడు చదువుకుంటున్నాడు. వెళ్లి పక్కనే కూర్చుంది సీత. మెదడునిండా చిత్ర విచిత్ర ఆలోచనలు, మనస్సు మాత్రం కాసేపు కళ్ళు మూసుకోమంది. మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయింది. చదివేవాడల్లా ఆపి పక్కకు చూసి, ఏమైంది సీత? ఏం లేదు. మరి మౌనంగా ఉన్నావు, ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు. మీరు చదువుకుంటున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఓ అదా, నీలాంబరి బాగా నచ్చింది. రామచంద్రుడు ఏమీ మాట్లాడకపోవడంతో తనే మరల, నీలాంబరి నాకు బాగా నచ్చింది. మంచిదే అయితే అన్నాడు. నీలాంబరి మాట తీరు, స్నేహభావం అది తనకు నచ్చాయి. ప్రత్యేకంగా ఎందుకు మెచ్చుకుంటుందో తనకు అంతుబట్టలేదు. మీరేమిటి ఈ మధ్య చాలా డల్లయ్యారు, ఎనీథింగ్ రాంగ్ అడిగింది సీత. తరచుగా కొంచెం అలసటగా ఉంటుంది అంతే. ఆమె ఏదో చెప్పాలని అడగాలని నోటిదాకా వచ్చినా ఆ ప్రయత్నం విరమించుకుంది. నేను బాగా అలసిపోయాను, ఇక పడుకోవాలి, పొద్దుటే లేవాలి కదా అన్నాడు రామచంద్రుడు. నేను కాసేపు ఇక్కడే పడుకుంటాలే, మీకు అభ్యంతరం లేకపోతే అంది సీత. ఆమెను దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. సీత అతన్ని హత్తుకుంది. కళ్ళు మూసుకోగానే వారి వారి మానసిక ప్రపంచంలో కొదిగిపోయారు. ఆమెకు ఆ సమయంలో ఏదైనా సరే అడిగే ధైర్యం లేదు, మనసు కూడా లేదు. తనను కళ్లతోనే తాకిన చూపుల స్పర్శను గుర్తుచేసుకుంటోంది నీలాంబరి. అప్పటిదాకా ఆయన్ను చూడనేలేదు. ఈరోజు ఒంటరిగా వచ్చి పరామర్శించినప్పుడు అప్పటిదాకా ఉండి వెళ్లిన చూపుల జ్ఞాపకాల్ని మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకుని పరవశించి పులకించిపోతోంది నీలాంబరి. రామచంద్రుడు అలా నీలాంబరిని దగ్గరకు లాక్కొని వదలడం విభ్రాంతి, విభ్రమానుభూతి. ఆ క్షణాన అతనిని ప్రతిఘటించాలని అనిపించలేదు. ఆ ఊహల్లోనే ఆమె అతని కౌగిలిలో బందీ అయిపోయింది. రామచంద్రుని మీద ఇష్టం రోజురోజుకీ పెరిగిపోయిందని నీలాంబరి గ్రహించింది. తన శరీరాన్ని అతను స్పర్శించాలని కోరుకుంటోందా ప్రశ్నించుకుంది. అవును నిజమే, ఆయన ధాతువును మనస వాచ కర్మణ స్వీకరించి తన క్షేత్రంలో పోషణ చేస్తున్నప్పుడు, అది తప్పు కానప్పుడు నా శరీరం అతన్ని కోరుకోవడం మాత్రం తప్పెందుకవుతుంది? అంతరాత్మను సర్దిపుచ్చుకుంది నీలాంబరి. సరోగసి ప్రక్రియను అంగీకరించడం వలన శరీరం మలినం కానప్పుడు మనసు అతనిని ఇష్టపడ్డం మలినమెందుకవుతుంది? పైకి తాను చెప్పినా చెప్పకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా శరీరం అంగీకరించింది కదా. శరీరంతో చేస్తే ఒప్పు, మనసుతో చేస్తే తప్పవుతాయా? అయితే రెండూ తప్పే, కాదంటే రెండూ ఒప్పే అనుకుంది నీలాంబరి. తన మనసులో కదులుతున్న ఊహలను బట్టి ఆమె ఏం కోరుకుంటుందో తెలుస్తున్నట్లే ఉంది. కాని ఒప్పుకోబుద్ధి కావడం లేదు. కారణమేమిటో, ఆ లాజిక్ ఏమిటో నీలాంబరికి అందుబట్లేదు. తన మనసులో చెలరేగుతున్న ఊహల్ని ఆనందిస్తూనే ఆలోచించసాగింది.
ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక మంచి స్నేహంలాగా తన ప్రేమను ఉంచుకోవాలి అనుకుంది. తొలిచూపు నుంచి అంతర్లీనంగా ఉన్న ఇష్టం ఆ క్షణం వరకు తనకసలు తెలియనే తెలీదు అనుకుంది నీలాంబరి. ఈ రిలేషన్షిప్ ఎప్పటిదాకా, కానుపోయేంత వరకు, అంతే, తర్వాత నా లైఫ్ ఏమవుతుంది? తనను తాను ప్రశ్నించుకుంది. ఏదైనా రహస్య బంధం కొనసాగుతుందా? ఈ ఆలోచన రాగానే ఒక్కసారి ఆమె వెన్ను జల్దరించింది. ఈ పరిస్థితులు ఇక్కడికొచ్చేదాకా తానెంత మౌనంగా కళ్ళు మూసుకుని ఉండగలిగిందో ఆమెకు ఆ క్షణాన అర్థం కాలేదు. కానీ అపురూపంగా దొరికిన ఆ కుటుంబ సభ్యుల ప్రేమ నిస్తేజంగా నిరాసక్తంగా మారిన తన మనసుని కొత్త ఉత్సాహంతో, ఓ కొత్త జీవశక్తితో సరికొత్త ఆశలు నింపిన ఈ అవకాశం తన అంకిత భావాన్ని పెనవేసింది. దాక్షాయిని హాస్పిటల్ రెనోవేషన్ ప్రణాళిక ఫలితాలు అందరికీ అర్థమవుతున్నాయి. తత్ఫలితంగా గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, ల్యాబ్ ఇన్ఛార్జ్ ఒక్కొక్కరూ మానుకున్నారు. ఇక ఫార్మసీ మీద దృష్టి సారించింది దాక్షాయిని. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియని పరిస్థితి. కొందరు డాక్టర్లు ఈ కొత్త పద్ధతుల్లో ఇక ఇమ్మల్లేమని వెళ్లిపోవడంతో వారికి ఫార్మసీకి గల సంబంధాలు ఒక్కొక్కటి బయటపడ్డాయి. ఈ విషయాలు తెలిసి అవాక్కయ్యాడు రామచంద్రుడు. అన్నీ సమస్త మంచికే జరుగుతున్నాయి అని కామెంట్ చేశాడు. గతంలో తనకు ప్రామిస్ చేసిన వైద్య బృందాన్ని దాక్షాయిని చర్చలకు ఆహ్వానించింది. వచ్చిన వారు సమస్త నిబంధనలకు తమ అంగీకారం తెలుపుతూ అగ్రిమెంట్ చేసుకున్నారు. మిగతా సిబ్బందిలో కొత్త ఉత్సాహం మొదలైంది. శ్రీయామ్ సంస్థ తరపున ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకుంది. దానివలన రోగుల బిల్లుల భారం తగ్గి తగిన విధంగా చెల్లింపులుంటున్నాయి. ఇన్సూరెన్స్ ఉందిగదా అని అనవసర పరీక్షలు లేకుండా అవసరమైన మందులు మాత్రమే సూచిస్తూ ఉండడం వలన సంస్థ క్రమశిక్షణ అనతి కాలంలో అందరి అభిమానాన్ని చూరగొంది. కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకుని దత్తత స్వీకరించి ఆ గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాబాహుళ్యానికి దగ్గరయ్యేందుకు ఈ క్యాంపులు తోడ్పడడం అదనపు ఆకర్షణ. రామచంద్రుని నాన్నగారి పేరిట ఒక ట్రస్ట్ ఏర్పడింది. మెడికల్ క్యాంపులకు కావలసిన మందులు వగేరా ఖర్చులు వంటి లావాదేవీలన్నీ ట్రస్ట్ ద్వారానే జరుగుతున్నాయి. క్యాంపు రోజు ఏదో ఒక రోగానికి సంబంధించిన పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తూ అవసరమైన మందులను ఉచితంగా ఒక నెలకు సరిపడా ఇవ్వడం, ప్రసిద్ధ వైద్య నిపుణులు కూడా క్యాంపుకు రావడం అదనపు ఆకర్షణగా మారింది. కొద్ది కాలంలోనే వీళ్లు నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులకు మంచి పేరొచ్చింది. తరువాతి క్యాంపు ఏ రోజు ఏర్పాటు చేస్తారో, ఏ వ్యాధికి పరీక్షలు నిర్వహిస్తారో కూడా ప్రజెంట్ క్యాంపులోనే వెల్లడించడం, హాజరయ్యే వైద్య బృందం పేర్లు ప్రకటించడం జరుగుతోంది. వివిధ మందుల కంపెనీలు తమ సహాయంగా మందులను ఉచితంగా అందించడం జరుగుతోంది. ఔత్సాహిక సంస్థలు, ఉదారవంతులు క్యాంపులకు తోడ్పడేందుకు తమ వంతు సహాయాన్ని సమకూర్చడం ఊపందుకుంది. మెడికల్ క్యాంపు నిర్వహణ చాలామంది ప్రశంసలందుకుంది. క్యాంపులో పాల్గొన్న వైద్యులు, సిబ్బంది యొక్క సహాయం పొందిన రోగులు తృప్తి చెందారు. అప్పటికే ఎగ్ ఫ్రీజింగ్ కార్యక్రమం పూర్తయింది. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా రవి నుండి సేకరించిన బీజాన్ని అనుసంధానం చేసే కార్యక్రమం పూర్తి చేశారు. ఈ కార్యక్రమం అంతా శ్రీయామ్ హాస్పిటల్లోనే శ్రీమతిగారి పర్యవేక్షణలోనే జరిగింది. రెనోవేషన్ కార్యక్రమంలో భాగంగా ఐవీఎఫ్ ఫెసిలిటీ ఇక్కడే ఏర్పాటు చేసుకున్నారు. ప్రొసీజర్ టైంలో డాక్టర్ శ్రీమతొచ్చి చేసి వెళుతోంది. కొత్త బృందం వచ్చాక పనిచేసే విధానంలో సమూలమైన మార్పులు కనిపించాయి. రిసెప్షను, డాక్టర్ల అపాయింట్మెంట్, డాక్టర్ల గదుల నిర్వహణ తదితర విషయాలపై అంకితభావం ఉన్న సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ ఆకర్షణీయంగా ఉంది. దాక్షాయిని మౌనంగా గమనిస్తూ ఉంది. ఆమె దృష్టంతా పారలాజికల్ ల్యాబొరేటరీ ఫార్మసీ మీద కేంద్రీకృతమైంది. వైద్యుల మీద ఎటువంటి ఒత్తిడి, కండిషన్స్ ఉంచలేదు. చాలా రిలాక్స్డ్గా, టెన్షన్ ఫ్రీ మూడ్లో రోగుల పరీక్షా విధానం సాగుతోంది. రమ్యను చూసుకోవడానికి రమ్య తరపు వాళ్లు వసుంధర హాస్పిటల్లోనే ఉన్నారు. మూడు రోజులున్నాక అవసరమైన సూచనలిచ్చి డిశ్చార్జ్ చేశారు. తెలియని ఆందోళన మొదలైంది రామచంద్రుల్లో. నీలాంబరి కళ్లల్లో కనిపించిన మెరుపు ఆయనను కలవరపెట్టింది. తెలియని ఆకర్షణ, ఎందుకిలా జరిగింది, అంతుబట్లేదు. కొన్ని ఫీలింగ్స్ అర్థమయ్యేవి కావు, అవి అనుభవంతోనే అర్థమవుతాయి. తెలుసుకోవాలని అనిపించలేదు. ఏదో ఒక మధుర భావనగా అనిపించింది. కాని అతని వివేకం హెచ్చరిస్తోంది. ఈ సంఘటన, నీలాంబరితో ఈ విధంగా పరిచయం జీవన ప్రయాణంలో ఒక మధుర స్మృతిలా మిగిలిపోతాయి.
ఇంతలో బాధ్యతలన్నీ తన మీద వేసుకుని అందర్నీ కొలుపుకుపోతూ హాస్పిటల్ సక్సెస్ కి కారణమైన దాక్షాయిని కళ్ళ ముందు కదలాడింది. మనం అనుకునే నీతులు ధర్మాలు అన్నీ ఒక గమ్యస్థానానికి చేరే మార్గాలు మాత్రమే కదా. కానీ దాక్షాయంలో ఓ సృజన శక్తి నిగుడమై ఉంటుంది. దానిని నిరంతరం సృజించుకుంటూ ఆ సృజనకు అంతకు ముందటి నీతి ధర్మాలు అన్వయించుకుంటూ కొనసాగిపోతోంది. ఒక్కొక్కప్పుడు అవే అడ్డంకిగా తయారవుతుంటాయి. కాలానుగుణంగా మార్చుకోవాలి. ఆ శక్తి నైపుణ్యం దాక్షాయంలో ఉన్నాయని రామచంద్రుడి భావన. సంస్థ పురోగమనాన్ని కోరుకుంటూ అంతకుముందు తనకు ఓతంగా ఉన్న వ్యక్తుల జీవనాధారం దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలని రామచంద్రుడు జాగరూకం చేశాడు. దాక్షాయిని ఎప్పటికప్పుడు రాబోయే దశల రూపకల్పనకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. సియాన్సీ జరిగిన దగ్గర నుండి వసుంధర అన్యమనస్కురాలైంది. ఆధ్యాత్మిక సంస్కృతి ఏం చెబుతోందో, ఉపాసనా మార్గం జీవితానికి ఏ విధంగా ఉపకరిస్తోందో ఆమెకు ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. ఆరోగ్యపరమైన విషయాలు దాక్షాయిని శ్రీమతి చూసుకుంటున్నారు. వారికి కావలసిన సకల సౌకర్యాలు అందించడానికి సీత సిద్ధంగా ఉంది. వసుంధర మనసంతా ఒక్కసారి మరలా సియాన్సీ ప్రక్రియ చూడాలని ఉవ్విళ్లూరుతోంది. సుబ్రహ్మణ్యాన్ని పిలిచి వేలూరు అమ్మాళ్ళ దగ్గరకు వెళదామని అడిగింది. ఎందుకోగాని జీవితంలో నాకు ఎదురైన సంఘటనల వివరాలు తెలుసుకోవాలనుంది, వీలవుతుందా అడిగింది సుబ్రహ్మణ్యాన్ని. స్పిరిట్ వరల్డ్లోని వారిని, ఈ సంఘటనకు సంబంధమైన వారిని ఆహ్వానిద్దాం. మనం వేలూరు అమ్మాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దాం. 3 రోజులు పడుతుంది. ఇక్కడ పర్వాలేదనుకుంటే వెళదాం. ఇప్పుడేమీ ఇబ్బందులు లేవు. అంతా సవ్యంగానే ఉంది. మనసు దానిమీదనే లగ్నమైంది ఆ రోజు నుంచి. నేను ప్రయాణ ప్రయత్నాలు చేస్తా, రవిని కూడా రమ్మంట అన్నాడు సుబ్రహ్మణ్యం. తిరుపతి వచ్చేటప్పటికీ రాత్రి అయింది. అక్కడే రూమ్ తీసుకుని ఉదయమే కాట్పాడి వెళ్లే ప్రయాణం ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిలోనూ ప్రయాణ బడలిక లేదు. తెల్లవారుజామునే తిరుపతి నుండి బయలుదేరారు. కాట్పాడి రైల్వే జంక్షను, స్టేషన్ ఎదురుగా పెద్ద చెట్లు, వాటి మధ్యలో 2 పూరిపాకలు, పాకల చుట్టూ అల్లుకున్న తీగలు, మధ్య మధ్య పూలతో శోభాయమానంగా ఉన్నాయి ఆ పాకలు. వీరు చేరేటప్పటికే పాకల ముందు 2 కార్లున్నాయి. సుబ్రహ్మణ్యం పాక ముందున్న స్త్రీ దగ్గరకు వెళ్లి తాము వచ్చిన వివరాలు చెప్పి కాగితం మీద పేరు రాసి ఆమెకు అందించాడు. అది చూసి తెలుగా అంది. ఆమా అన్నాడు సుబ్రహ్మణ్యం. తమిళ తెలియమా? కాట్పాడి తమిళనాడులో ఉంది. సంభాషణంతా తమిళంలో ఉంటుంది. సుబ్రహ్మణ్యం గతంలో కేరళ తమిళనాడులో కొంతకాలం గడపడం వలన తమిళ మలయాళ భాషలొచ్చాయి. లోపలికి వెళ్లిన వాళ్లు బయటకొచ్చారు. ఒక మహిళ బయటకొచ్చి చూపుడు వేలు బొటన వేలు మధ్యలో నిమ్మకాయ ఉంచుకుని సూర్యుని వైపు తిరిగి నిమ్మకాయను చూపుతూ ఏదో మంత్రం మననం చేస్తోంది. కొంచెంసేపు అయ్యాక లోనికి వెళ్ళింది. ఆమె బయటకొచ్చి సుబ్రహ్మణ్యం బృందాన్ని లోనికి పిలిచింది. 3 లోనికి వెళ్లారు. ఒక మూల పెద్ద ప్రమిదలో అఖండ దీపం వెలుగుతోంది. ఎత్తు పీఠం మీద దీర్ఘకాయంతో జడలు కట్టిన శిరోజాలతో అఘోర సాంప్రదాయంలోని భైరవిగా ఆకర్షణీయంగా ఉంది త్రిజటామాయి. కూర్చోమని చేతి వేలితో సంజ్ఞ చేసింది. నేల ముగ్గులు అలంకరించినట్లుంది. గదిలో ఎలాంటి విగ్రహాలు ఫోటోలు లేవు. హిమాలయాల్లోని సిద్ధాశ్రమంలో చాలా కాలం ఉండి సాధనలో సిద్ధి సాధించింది త్రిజటామాయి. వేలూరు అమ్మాళ్ళుగా ప్రసిద్ధమైంది. ఒకవైపు మూలగా ధుని వెలుతురు, మధ్య మధ్యలో దానిమీద సాంబ్రాణి చల్లుతున్నారు. మంచి సుగంధ వీచికలు గదంతటా ప్రసరిస్తున్నాయి. పరిచారికా స్త్రీ నిమ్మకాయ 2 వేళ్ల మధ్య ఉంచి సూర్యునికి అభిముఖంగా నిల్చుని కొద్దిసేపయ్యాక లోనికొచ్చి తలుపు వేసింది. వాతావరణం గంభీరంగా ఉంది. గది నిండా చీకటి అలుముకుంది. చేతిగంట ధ్వని గంభీరంగా మోగింది. త్రిజటమాత బిగ్గరగా ఆవులించింది. తెరలు తెరలుగా ఆవులిస్తూనే ఉంది. కొంతసేపయ్యాక ఆవులింతలాగిపోయాయి. ఒక ధోరణిలో మాట్లాడడం మొదలుపెట్టింది. పూర్తి యాసతో కూడిన ఆ ప్రాంత మాండలిక తమిళంలో చెప్పుకుపోతోంది. వసు వసు పిలుపుతో ఆశ్చర్యపోయింది వసుంధర. రామచంద్రుని జన్మాంతర సంస్కారం వలన ఒక జ్ఞానసంపన్నుడు పుట్టబోతున్నాడు, వంశప్రతిష్ట ఇనుమడిస్తోంది అని చెప్పి గంభీర ముద్రలో ఉండిపోయింది మాయి. సంభాషణ తమిళంలోనే సాగుతోంది. సుబ్రహ్మణ్యం శ్రద్ధగా వింటూ అనువదిస్తున్నాడు. లలిత, నీ ఆడబిడ్డ చిన్నపిల్ల అని చూడక మూర్ఖంగా వయసుకు మించిన పనులు చేయించావు. ఆమె గత జన్మలో ఉపాసిని.
సంస్కార భావాలతో మనింట్లో జన్మించింది. అది అది తడబడ్డది వసుంధర. వంట చేస్తూ ఆ పిల్ల ఒళ్ళు కాలి బూడిదైంది. అమ్మా అంటూ అరచి కళ్ళు తిరిగి పడిపోయింది వసుంధర. లలిత మన కుటుంబంలో గొప్ప ఉపాసిని. జన్మాంతర వాసనలతో గోప్యంగా ఉపాసన చేసుకునేది. నీ మూర్ఖం వలన గమనించలేదు. ధ్యాన సమయంలో అగ్నికి ఆహుతైంది. ఆ నెపం సామాన్యులకు తెలియక నీ ఆరడి వలననే జరిగింది. ఆ సంఘటనకు నీవే కారణమని ఆ నింద నీ మీద పడింది. అది జరిగిన కొద్ది కాలానికే లక్ష్మీ నరసింహం గారితో నాకు గల సన్నిహితత్వం, నేను ఆయన నుంచి కొన్ని తంత్ర ప్రక్రియలు నేర్చుకోవాలనే ప్రయత్నంతో తరచుగా ఆయన్ను కలుసుకునేవాణ్ణి. కాని కాల మృత్యుతో నా మరణం జరిగింది. వయసు తక్కువవడం వల్ల నా మరణం అకాల మృత్యుగా అనుకున్నారు. ఏదో మంత్రం వికటించింది, ఆ నెపం లక్ష్మీ నరసింహం గారి వలన జరిగింది అని ప్రచారం. దాంతో నీకు ఆయనపై వ్యతిరేకత ఏర్పడింది. మన కుటుంబంలో జరిగిన రెండు సంఘటనలు సంకల్పంతో జరిగినవే. కేవలం అపోహలు సృష్టించబడ్డాయి. ఇప్పుడు జరిగే కాలంలో రవికి కుమార్తె లలిత అంశతో వస్తుంది. ఆమెకు ఇప్పటికీ జన్మ సంస్కార భావాలుంటాయి. చిన్ననాటినుండే జ్ఞాన మార్గంలో ఉంటుంది. ఇప్పుడు సూక్ష్మ శరీరంతో ఉంది. అనతి కాలంలోనే శరీరధారణ జరుగుతుంది. చాలా వివరంగా చెప్పడం జరిగింది. స్పృహ కోల్పోయిన వసుంధర ముఖంపై నీళ్లు చల్లి శీతలోపచారం చేశారు. కళ్ళు తెరిచింది. మాయి మెల్లగా లేచి నిలబడింది. ఆమె జడలు కట్టిన శిరోజాలు నేలను తాకుతున్నాయి. వసుంధర దగ్గరకొచ్చి ఆమె నుదుటిపై తన బొటను వ్రేలితో గట్టిగా ఒత్తింది. ఆ స్పర్శ వసుంధర శరీరంలో ప్రతి అణువును తాకినట్లయింది. అందరూ నిశ్చేష్టులయ్యారు. పూర్తి నిశ్శబ్దం. వసు వసు, ఇప్పుడు నీకొచ్చిన సందేశం గమనించి ప్రవర్తించు. నేను గమనిస్తున్నా. ఇంకా ఏమో అర్థం కాని మాటలు వినిపించాయి. గొంతు శ్రావ్యంగానే ఉంది కాని అర్థం కాలేదు. వినిపించడం ఆగిపోయింది. వేలూరు మాయి గోడ కానుకుని పక్కకు ఒరిగి పడుకుంది. బయటకు వెళ్లమని అందరికీ సూచించారు అక్కడి సహాయకులు. సుబ్రహ్మణ్యం మంచి తిథి నిర్ణయించుకుని సుందరాకాండ పారాయణం ప్రారంభించాడు. వినాయక సరస్వతి వాల్మీకి ప్రార్థనలతో స్తుతిస్తూ పారాయణ ప్రారంభమైంది. లక్ష్మీ నరసింహంగారి ఆదేశానుసారం సుందరాకాండ పూర్తయ్యాక సర్పసూక్త పారాయణ కూడా చేసేవారు. దూపదీప నైవేద్యాలతో పారాయణ కార్యక్రమం జరిగేది. ప్రతిరోజు నియమనిష్టలతో కార్యక్రమం జరిగేది. 7 రోజుల పారాయణ కార్యక్రమం జరిగింది. చివరి రోజు తమలపాకులతో పూజ నైవేద్యం సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాక్షాయనికి ఏ కొంచెం సమయం దొరికినా నీలాంబరి గదిలోకి వెళ్లి ముచ్చట్లు ప్రారంభించేది. నీలాంబరి వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి ప్రశ్నించేది కాదు. ఆమె తనంతట తాను చెప్తే తప్ప ముందుగా తను చొరవగా ఏమీ అడగదు. తనను రామచంద్రుడు తాకిన సందర్భం గురించి చెప్పింది నీలాంబరి. నీలాంబరికి వీరి గతకాలపు ప్రేమవృత్తాంతం తెలీదు. అది ప్రేమై ఉండకపోవచ్చు. కేవలం ఎమోషనల్ అట్రాక్షన్ మాత్రమేనేమో. నిజంగా అతను ఆ విధంగా తాకాలనుకుంటారా? సంభాషణ తేలికపరిచేందుకు అంది దాక్షాయిని. నిజం, నమ్మండి, అతని కళ్లల్లోనూ కనిపించింది. నిశ్చయంగా అంది నీలాంబరి. ఏ ఇద్దరి మధ్య ఏ కెమిస్ట్రీ వర్క్ చేస్తోందో ఎప్పుడూ ఊహించలేం అనుకుంది దాక్షాయిని. నీ పరిస్థితుల్లో అలా ఊహించొచ్చు. ఆయన ఆ విధంగా ఎఫైర్ పెట్టుకుంటాడని అనుకోను. ఒకవేళ ఆ విధంగా జరిగినా అది ఎమోషనల్ ఎఫైర్ అనుకుంటా అంది దాక్షాయిని. ఏమో మరి, రియల్ ఫీలింగ్స్ తెలియాలంటే కొంత టైం పడుతుంది. ప్రశాంతంగా స్థిమితంగా ఉండు, సలహా ఇచ్చింది దాక్షాయిని. దాదాపు 17 రకాల ఎఫైర్స్ని మ్యారేజ్ కౌన్సిలర్స్ పేర్కొంటారు. ఇది ఏ రకంలోకొస్తుందో. ఒకటే కారణం కాకుండా అనేక భావాలు, ఆయా సందర్భాలు కూడా. అప్పటి మానసిక శక్తి అంచనా ముఖ్యం. ఈ అమ్మాయి మానసిక శక్తి ఏ స్థాయిలో ఉందో, రామచంద్రుల్లో మార్పొచ్చిందో ఏమో. స్నేహపూరిత ఓదార్పుతో నీలాంబరి భుజం తట్టింది దాక్షాయిని. నీలాంబర్ని మొదట చూసినప్పుడు రామచంద్రుడి ఆలోచనలు ఆమె చుట్టూ పరిభ్రమించాయి. ఈమెతో ఒక మంచి స్నేహమైతే బాగుండు అనిపించింది. మరి సీతకు తనకు మధ్య అంతరం ఏర్పడింది. అది మానసికమో శారీరకమో అసంతృప్తి ఏర్పడింది. అయిష్టమా? దాక్షాయునిపై ప్రేమ ఏమైంది? ఇప్పుడు గౌరవం ఏర్పడిందా? నీలాంబరి కనపడే వరకు ఇవి బయటపడలేదా? తనలో మిస్సింగ్ థాట్ ఏంటి? రామచంద్రుల్లో అనేక ఆలోచనలు మెదడును చుట్టుకొని చిక్కుముడిలా తయారయ్యాయి. దాక్షాయిని స్థిర చిత్తురాలైంది. ఒక డెస్టినీ ఏర్పరచుకుంది. సంస్థ భోగోగులకు పూర్తిగా అంకితమైపోయింది.
తన పరిస్థితే ఆశ్చర్యకరంగా ఆందోళనకరంగా మారింది. దీనికి ఏదైనా రిలీఫ్ కావాలి అనుకున్నాడు రామచంద్రుడు. ప్లేస్ చేంజ్ అవసరమనిపించింది. పాండిచ్చేరి వెళ్లి అరవిందాశ్రమంలో కొద్ది రోజులు ఉందామని చాలా కాలంగా కోరికే. తన సిద్ధాంతాల వలలో చిక్కుకుని కొట్టుకుంటున్న రోజుల నుంచి సైన్స్, తర్కం, హేతువాదం మొదలైనవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అతన్ని సంతృప్తి పరచలేకపోయాయి. సైంటిఫిక్ దృష్టి నుంచి ఆధ్యాత్మిక సంస్కృతిలోని విషయాల పట్ల ఆకర్షణ, తెలుసుకోవాలనే కుతూహలం మొదలైంది రామచంద్రుల్లో. అరవిందులు తన సిద్ధాంతంలో భౌతిక వాదానికి కూడా సముచిత స్థానం కల్పించిన ఆధ్యాత్మికవేత్త. ఆధ్యాత్మిక భౌతికవాదాలు ఒకదానికొకటి వ్యతిరేకం కాదనే నూతన దృష్టికి వరవడి పెట్టిన తత్వవేత్త. తర్క విత్కరాలు చెలరేగిన మనస్సులు ఘర్షణ విడిపోయి ప్రశాంతత ఏర్పడి నూతన దృక్పథానికి అంకురార్పణ కలిగింది. మనస్సు విశాలమైంది. ఇప్పుడు ఏ సిద్ధాంతాలు, మమకార వికారాలు లేవు. మధుర ప్రశాంతతే. ఆ స్థితిలోనే దాక్షాయిని గదిలోకొచ్చింది. అతన్ని చూస్తూనే, ఏమిటి, ఏదో లోకంలో ఉన్నట్లున్నారు, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు అంది. చిరునవ్వునవ్వి ఊరుకున్నాడు. ఏంట్రామ్, ఏమైంది? కొద్ది రోజులు అరవిందాశ్రమం వెళ్లి వద్దామని నిర్ణయం. నా బాధ్యతలన్నీ నీకు డెలిగేట్ చేస్తున్నాను, భరించాలి మరి అన్నాడు రామచంద్రుడు. ఎప్పుడైనా నీ నిర్ణయం కాదన్నానా? దగ్గరగా చేరి స్నేహహస్తం అందించింది. పుదుచ్చేరిలోని అరవిందాశ్రమం ఊరి మధ్యలోనే ఉంది. ఆశ్రమం చుట్టూ మరికొన్ని ఇండ్లున్నాయి. అరవిందుల ఆశ్రమం మన మనసులో హత్తుకుపోయిన పూర్వకాలపు మునుల ఆశ్రమంలా ఉండదు. అరవిందులు నివసించిన ఇల్లు ఊరి మధ్య ఉన్న పెద్ద మేడ. అక్కడే వారి సమాధి. ఆ ప్రాంతంలో అయస్కాంత కిరణ తరంగాలు ప్రభావితంగా ఉంటుంది. ఆకర్షణీయమైంది. ఆశ్రమంలో పెద్దగా ఉందో భోజనశాల. శుభ్రపరిచిన పళ్ళాలు ఒకచోటుంటాయి. ఎవరికి వారు పళ్ళెం పట్టుకుని వెళ్లాలి. టేబుల్స్ మీద ఆహార పదార్థాలు అమర్చబడుంటాయి. ఎవరికి వారు పళ్ళెం పట్టుకుని నడుస్తూ ఉంటే ఆ టేబుల్ దగ్గరగా ఉన్న సహాయక స్త్రీలు, పురుషులు ఒక్కొక్కరు ఆహార పదార్థాలను పళ్ళెంలో వడ్డిస్తుంటారు. కొంచెం దూరంలో కూర్చుని తినే టేబుల్స్ ఉంటాయి. భోజనశాలంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. భోజనాలయ్యాక తిన్న పళ్ళాల్ని నిర్దేశించిన తొట్టెల్లో 7 రకాల లోషన్స్తో శుభ్రపరిచే కార్యక్రమం ఉంటుంది. అక్కడి పరిశుభ్రత చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆశ్రమానికి కొద్ది దూరంలో ఏరో విల్ ఉంటుంది. 50 దేశాల నుంచి వచ్చిన దాదాపు 3000 కుటుంబాలు ఏరో విల్లులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ప్రత్యేకమైన జీవన శైలితో వివిధ దేశాల సంస్కృతులను తనలో ఇముడ్చుకున్న వినూత్న ప్రపంచం ఏరోవిల్. అరవిందుల దార్శనికతలో మదర్ నిర్మాణ పర్యవేక్షణలో దాదాపు 20 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఆధునికత మేళవించిన టౌన్షిప్ విల్లుపురానికి దగ్గరలో ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ రోగర్ యాంకర్ దీనికి రూపకర్త. 1968 ఫిబ్రవరి 28వ తేదీన ఆవిష్కరణ జరిగింది. మాతృమందిరం నగరానికి ఆత్మ వంటిది. అందులోనే యోగా క్లాసులుంటాయి. ప్రత్యేకమైన శైలిలో, మహోన్నత జీవన శైలిలో ఉంటుంది ఏరోవిల్. విజిటర్ సెంటర్లో నమోదు చేసుకుని ఒక వారం ఉండే విధంగా రామచంద్రుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే చిరకాల మిత్రుడు రాజేశ్వర శర్మ కలిశాడు. ఒకే గదిలో ఉండేట్లు ఏర్పాట్లు చేసుకున్నారు. తరచుగా అరవిందాశ్రమానికి వస్తున్నట్లు చెప్పాడు రాజేశ్వర శర్మ. కేంద్ర పరిశోధనా సంస్థలో సైంటిస్టుగా చేస్తున్నాడు. మనస్సును అధిగమించిన అతీత మానసిక ప్రవృత్తి పొందడం అనే అరవిందుల ఫిలాసఫీ మీద రాజేశ్వర శర్మకు ఆసక్తి కలిగింది. దివ్య జీవనం అనే గ్రంథం చదివి ఆకర్షితుడయ్యాడు. భౌతికవాదం, ఆధ్యాత్మికవాదం వ్యతిరేకం కాదు అనే భావం సైంటిస్టులో ఆసక్తి రేపింది. వారి సంభాషణలో వృత్తిపరమైన కుటుంబ సమస్యల మీద ఇద్దరూ అసలు ప్రస్తావనే చేసుకోలేదు. ఆధ్యాత్మిక విషయాల మీద మాట్లాడుకుంటున్నారు. అతీత మానసిక ప్రవృత్తి ఆధ్యాత్మిక మార్పులో తుది మార్పు. మనస్సు అనేది మానసిక ప్రవృత్తి మారాక ఆనందాన్ని పొందుతుంది. అరవిందులు రాసిన అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు విలువైన ఆలోచనలు రేకెత్తిస్తాయి. వారి సావిత్రి అపురూప గ్రంథం. వేదాంతపరమైన విశేష చర్చ పుష్కలంగా ఉంటుంది. కపాలీ శాస్త్రి వంటి వారు సుదీర్ఘ భాష్యాలు రచించారు. కావ్యకంఠ గణపతి ముని 1928 ఆగస్టు నెలలో అరవిందులను కలిసి అక్కడే 15 రోజులు ఆశ్రమంలో గడిపారట.
తనకు తెలిసిన ఎన్నో విశేషాలు రాజేశ్వర శర్మ చెప్పుకుపోతున్నాడు రామచంద్రుడికి. దర్శనానికి వెళదామని బయలుదేరారు ఇద్దరు. రామచంద్రుడి మనస్సు అతి నిర్మలంగా ఉంది. ఆశ్రమ సందర్శనం ఊహించుకుంటూ మనస్సు ఆనందంతో పొంగి పొర్లతూ ఉంది. అంతవరకు తను ఏ ఆశ్రమానికి వెళ్లలేదు, ఏ మహర్షిని చూడలేదు. అరవిందుల ప్రభావం తన మీద ఏ విధంగా ఉంటుందో ఊహ మాత్రంతోనే శరీరం జల్దరించింది. అరవిందులు తాను నివసించిన మేడ మీద గదిలో నిలువెత్తు చిత్రపటం ఉంది. సజీవంగా ఉన్నట్లు భ్రమ కలుగుతోంది. మదర్ చిత్తరువు కూడా పక్కనే ఉంది. ఆ గది దగ్గరకు చేరడానికి 4-5 మజిలీలుంటాయి. ఆ గదిలో ప్రవేశించే క్షణంలో తాను వశం తప్పుతున్నాను అనిపించింది రామచంద్రుడికి. అరవిందులు తల వంచుకుని కూర్చున్నట్లు చిత్తరువులో ఉంది. మానసిక భ్రాంతి కలిగిందో ఏమో, రవీంద్రులు తలపైకెత్తి రామచంద్రుని వంక సజీవంగా చూసినట్లు ఒక్క క్షణం ఆ భావం కలిగింది. ఒక్క క్షణం రామచంద్రునికేమీ తోచలేదు. బయటకొచ్చాక రాజేశ్వర శర్మ భుజం తట్టి, వారి ప్రభావం నీమీద ఎంత ప్రగాఢంగా పడిందో ఏమిటో, అది నిన్ను ఎంతవరకు ఉత్తేజితుణ్ణి చేస్తుందో ఇప్పుడు చెప్పలేం రామచంద్ర, కాలమే నిర్ణయించాలి అన్నాడు. సైంటిస్ట్ రాజేశ్వర శర్మ అతిథి గృహానికొచ్చాక మాట్లాడుతూ, ఆధ్యాత్మిక వాదులు పరిణామవాదాన్ని కాదనరు. వారనేదల్లా శాస్త్ర పరిశోధనల ద్వారా తేలని సృష్టి రహస్యాలు, ప్రకృతి రహస్యాలు ఆధ్యాత్మిక పరిశోధనల ద్వారా స్పష్టమవుతాయి. చనిపోయిన వారి ఆత్మలు కనిపిస్తాయా? రామచంద్రుడు ప్రశ్నించాడు. కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక ప్రదర్శనలు జరిగేచోట ఆత్మలు ఎక్టోప్లాజం ధరించి ప్రత్యక్షమవుతాయి. ఒక్కొక్కప్పుడు మీడియంలకు కనిపిస్తాయి. వారు ఆ చనిపోయిన వారిని వర్ణిస్తుంటే వారిని ఎరిగిన వారు సులువుగా గుర్తించగలుగుతారు, వివరణిచ్చాడు సైంటిస్ట్ శర్మ. 4వ రోజు రాజేశ్వర శర్మకు కృతజ్ఞతలు తెలియజేసి బయలుదేరాడు. హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళొచ్చావా? ప్రశ్నించాడు శర్మ. లేదండి, ఇది మంచి సీజన్, నేను వెళ్లే ప్లాన్లో ఉన్నాను. మీరొస్తే కలిసి వెళదాం, తోడుంటుంది. మీరు వెళ్ళొచ్చారా? ప్రశ్నించాడు రామచంద్రుడు. పోయిన సంవత్సరం వెళ్లాను. డివైన్ లైఫ్ సొసైటీ శివానంద ఆశ్రమంలో కొద్ది రోజులున్నాను. అద్భుతమైన ప్రదేశం అన్నాడు శర్మ. మీరు వెళ్లేటప్పుడు చెప్పండి, ప్రయత్నిస్తా అన్నాడు రామచంద్రుడు. పాండిచ్చేరి యాత్ర ఎంతో ప్రశాంతత కలిగించిందన్న తృప్తితో తిరుగు ప్రయాణమయ్యాడు రామచంద్రుడు. ఒకేసారి తాము ఇటు కాక్పాడి అటు రామచంద్రుడు పాండిచ్చేరి వెళ్లడం వసుంధరకు ఆశ్చర్యం కలిగించింది. ఉభయులు కలిశాక వారి అనుభవాల్ని సంతోషంతో పంచుకున్నారు. రవి అమెరికా ప్రయాణానికి సిద్ధమవుతున్నాడని వసుంధర చెప్పింది. రమ్యను ఇక్కడే ఉంచమనంది. శ్రీమతి గారి సలహా తీసుకుందాం, ఆమె వెళ్లవచ్చునంటేనే ప్రయాణం అన్నాడు రామచంద్రుడు. కాంప్లికేషన్స్ లేవుగాని ఇక్కడుంటేనే మంచిది అంది దాక్షాయిని. మరునాడు శ్రీమతి సలహా తీసుకున్నారు. కొద్దిగా మధ్యలో స్పాటింగ్ ఉంది, 5వ నెలలో స్కాన్ చేసేదాకా వద్దు అని శ్రీమతి సలహా ఇచ్చింది. రవి మాత్రం వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాననే విశ్వాసాన్ని డిక్లేర్ చేశాడు. రవి ఒక్కడే బయలుదేరాడు అమెరికాకు, వయా దుబాయ్ మీదుగా ప్రయాణం. తన హ్యూస్టన్ ఫ్లైట్కి ఇంకా 3 గంటల టైం ఉంది. న్యూయార్క్ JFK ఎయిర్పోర్ట్. లగేజీ చెక్ఇన్ అవడంతో చేతిలో చిన్న హ్యాండ్ బ్యాగ్, ల్యాప్టాప్ ఉన్నాయి. సుదీర్ఘ ప్రయాణంతో ఫ్లైట్లో కూర్చుని కాళ్లు తిమ్మిర్లెక్కాయి. లాంజ్లో కాస్త అటు ఇటూ తిరిగి కూర్చుని టైం చూసుకుని రమ్యకు ఫోన్ చేశాడు. రింగ్ అయింది కానీ రిసీవ్ చేసుకోలేదు. వెయిటింగ్ లాంజ్లో అందరూ ఎలక్ట్రానిక్ వస్తు వాడకంతో అక్కడి ప్రపంచం మునిగిపోయింది. వేటికోసమో పరిగెడుతూ ఎక్కడో ఉన్నవారిని ఫోన్లలో పలకరిస్తూ మృదువుగా ఫోన్లలో మాట్లాడుకుంటూ అటు ఇటూ నడుస్తున్నారు. ఒకసారి మెయిల్ చెక్ చేద్దామనుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. చెక్ చేసుకుంటూ రిప్లై ఇచ్చుకుంటూ మునిగిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ అని పక్కనుంచి వినపడింది. అప్పుడు తలెత్తి చూశాడు. పక్కన ఇండియన్ నేషనల్ లేడీ, ఎప్పుడొచ్చి కూర్చుందో గమనించలేదు. ఆమె వంక చూశాడు. తన కాళ్ళ దగ్గర ఏదో పడిపోయిందని చూపించింది. దానిని అందిస్తూ చిరునవ్వు నవ్వాడు రవి. ఆమె తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ థ్యాంక్యూ అంది. ఆమె చూపులు, ఆమె చిరునవ్వు తనని చుట్టుముట్టిన ఫీలింగ్ కలిగింది రవికి. ఆమెను చూశాక ఎక్కడో పరిచితమైన ముఖంలా అనిపించింది. ఆమె రూపం అతన్ని కట్టిపడేసింది. సభ్యతగా ఉండదు, తల పక్కకి తిప్పుకోవాలనిపించినా ఆమెతో మాట్లాడాలని బలమైన ఆకాంక్ష. మీరు తెలుగువారా? తనే పలకరించాడు. లేదు, నేను హైదరాబాద్లో పెరిగాను, కర్ణాటక మాది. ఆయన తెలుగువారు. ఓ,
కాసేపటి క్రితం పరిచయమైన ఆమెతో మాట్లాడడం అవసరమా? అంతస్వరం నిలదీస్తోంది. ఆమెకు పెళ్ళైంది. అంతర్లీనంగా ఏవో హెచ్చరికలు. తన బ్యాగ్ ల్యాప్టాప్ అక్కడే పెట్టి రెస్ట్ రూమ్ దాకా వెళ్ళొస్తానని జాగ్రత్తలు చెప్పి వెళ్లాడు. అలా దూరం కావడం ఒక నెపమని తనకు తెలుసు. ఆమెతో అంత దగ్గరగా మాట్లాడాను ఏంటి? అతనికే ఆశ్చర్యమేసింది. తప్పు చేస్తున్నానా? పరస్పర విరుద్ధ ఆలోచనలు మనస్సుని పైకి లేపకుండా లోపలకు అదిమిపెట్టాడు. రవి తిరిగొచ్చాక, ఇప్పుడు చెప్పండి, మీరేం చేస్తుంటారు? ఆసక్తిగా అడిగింది. హ్యూస్టన్లో మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అన్నాడు రవి. నా పేరు శోభ. ఓ, ఐఎం రవి అన్నాడు. మా వారు ఎంఎన్సీలోనే మార్కెటింగ్ అని తన గురించి చెప్పింది. ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో ఇద్దరూ బయలుదేరారు. పరస్పరం ఫోన్ నెంబర్లు నోట్ చేసుకున్నారు. ఒక్క క్షణం సామీప్య స్థితిలో ఉండాలి అనిపించింది ఇద్దరికీ. అనిమేష అనుభూతి ఒక మైకం. బై బై చెప్పుకుంటూ దూరమయ్యారు. యాత్ర ఎలా జరిగింది? ఏమిటి విశేషాలు? దాక్షాయణి ఉత్సాహంగా అడిగింది వసుందరను. కొంచెం కష్టం, కొంచెం ఇష్టంగా జరిగింది. ముందు కష్టం చెప్పండి. గత కాలపు నీలి నీడలు, తెలిసి తెలియని రోజులు, మూర్ఖపు అనుభవాలు, మా ఆడబిడ్డ వంట చేస్తూ కాలి చనిపోవడం. అంత యాప్ట్గా చెప్పారా? ఆశ్చర్యపడింది. నాకు నిజంగా భయమేసి స్పృహ కోల్పోయిన దాక్షాయిని తర్వాత తెప్పరిల్లాను అంది వసుంధర. నిజంగా ఆశ్చర్యం అట్లా చెప్పడం. ఏదీ తెలియని వారు మన సంగతులు చెప్పడం. రామచంద్రుడి నాన్నగారు, అదే స్వరం, అదే గొంతు. అయితే రామచంద్రుడికి మంచి సంతానం కలుగుతుందని, కొడుకు జ్ఞానవుతాడని ఆయన ఆశీర్వచనం సంతోషం కలిగించే విషయం. మరి రమ్య విషయం? సంభాషణ అటు పోలేదమ్మా. మొదటి విషయానికే షాక్ అయ్యాను. అసలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు, కానీ మీరు ప్రత్యక్షంగా మీ అనుభవాలని చెప్తుంటిరి. నిజంగా చెబుతున్నాను. లక్ష్మీ నరసింహరావు గారు నాకు అన్నవరస, దూరపు బంధువు. కానీ ఆయన ఉపాసనలు, ప్రశ్నలు, చిట్కాలు, వాటిపై మా బంధువుల్లో ఒక అపప్రదుంది. అది మా మనస్సుల్లో నాటుకుపోయింది. రవి ఊరెళ్ళొచ్చాక అక్కడాయన కృత్రిమ గర్భధారణ ద్వారానే సంతానం కలుగుతుందని చెప్పడం, సుబ్రహ్మణ్యం సియాన్సీతో మారిపోయింది నా అభిప్రాయం అంది వసుంధర. అంత నమ్మకంగా ఉందా ఇప్పుడు? మరి మన సంగతులు తెలియనివారు చెప్పడం ఆత్మీయంగా ఆత్మల పలకరింపులు నమ్మకాన్ని దృఢం చేస్తాయి. మీ అవగాహన చాలా కరెక్టని నా ఉద్దేశం. ఆధ్యాత్మికవాదులు జరిపిన పరిశోధనలు కొట్టివేయవలసిన అవసరం లేదు అంది దాక్షాయిని. ఆప్తులను పోగొట్టుకుని దుఃఖించేవారికి ఆ ఆత్మలొచ్చి తమ ఆప్తులను తరచూ చూస్తూనే ఉన్నామని చెబితే అంతులేని ఆనందం కలుగుతుంది అంది వసుంధర. అసలు చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడే ప్రయోగాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి అంది దాక్షాయిని. మనకు జరగడం లేదే. ఇటువంటి శాస్త్రం ఒకటుందని జన బాహుళ్యానికి తెలీదు. సర్ విలియం క్లూన్స్, సర్ విలియం బారెట్, ప్రొఫెసర్ హెన్రీ బెర్గన్సన్ లాంటి శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధనలు చేశారు. మయర్స్ స్మారకార్థం 1940 కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీలో స్కాలర్షిప్ ఏర్పాటైంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం వారు పరిశోధనల నిమిత్తం స్కాలర్షిప్స్ ఏర్పాటు చేశారు, వివరించింది దాక్షాయిని. ఇంతగా పరిశోధనలు జరుగుతున్నాయన్నమాట. మనమేదో మూఢనమ్మకం అన్న ఒక్క మాటతో కొట్టిపారేస్తున్నాం. ఆశ్చర్యం వెలుగుచ్చింది వసుంధర. డాక్టర్ శ్రీమతి ఒక కేసు గురించి ప్యానల్ డిస్కషన్ ఏర్పాటు చేసింది. డాక్టర్లందరూ సమావేశమయ్యారు. గర్భిణీ స్త్రీ కేసు. స్క్రీనింగ్లో డౌన్ సిండ్రోమ్ బేబీ అని తేలింది. అది కేసు. ఆ, ఎందుకండి? మెడికల్ టెర్మినేషన్ బెస్ట్. ఎన్నో నెల? 5. అది కాదు విషయం. ఆవిడ, అదే ఆ దంపతులు గుంటూరు ప్రాంతం నుంచి వచ్చారు. దే వాంట్ టు రిటైన్. బేబీ సంగతి అక్కడే కన్ఫర్మ్ అయింది అంది శ్రీమతి. ఓ, మరి వారికి డౌన్ సిండ్రోమ్, బేబీ ఫీచర్స్, ఇబ్బందులు తెలిస్తే? అవును, అన్నీ తెలుసు. ఇది జెనెటిక్ డిజార్డర్ అన్న సంగతి కూడా తెలుసు. మరి తెలిసే సిద్ధపడ్డారన్నమాట. ఇంతకుముందు కన్విన్స్ అయినప్పుడు కూడా ఇదే సిచ్యుయేషన్. 5వ నెలలోనే టెర్మినేషన్ చేయించుకున్నారట. ఈసారి మాత్రం ససేమిరా వీల్లేదు, కంటిన్యూ అవుదామని వారి నిర్ణయం. అయితే ఇంకేం వారి కర్మ? అది కాదు, మన దగ్గరకొస్తే మేలు జరుగుతుంది, మంచి టీం ఇక్కడ ఉంది అని అన్నారట. ఆశగా వచ్చారు. వాట్ బెస్ట్ వీ కెన్ డూ? దాక్షాయిని కల్పించుకుని అడిగింది. వారికి పూర్తి అవగాహన కల్పించి అప్పటికీ వారు అదే నిర్ణయంతో ఉంటే మనం సిద్ధమవుదాం. లేటెస్ట్ టెక్నాలజికల్ టెలిమెడిసిన్ సలహాలు ఉండనే ఉన్నాయి కదా.
పీడియాట్రిషియన్ శ్రీమతి గారు చైల్డ్ సైకాలజిస్ట్ కలిసి దంపతులకు అవగాహన కల్పించే ఏర్పాట్లు చేసి తర్వాత మనం మరలా డిస్కషన్ ఏర్పాటు చేసుకుందాం అని నిర్ణయించారు. దంపతుల్ని లోనికి పిలిపించారు. ల్యాప్టాప్లో కొందరు డౌన్ సిండ్రోమ్ శిశువుల ఫోటోలు ఒక్కొక్కటి పక్కనే ఉన్న స్క్రీన్ మీద చూపిస్తున్నారు వారికి. దంపతులు ఆసక్తిగా చూస్తున్నారు. ఫోటోలు చూపించడమయ్యాక, అవి కాన్పు తర్వాత పిల్లల ఫోటోలు కదమ్మా, మరి మాకెందుకు గర్భం తీసివేయాలన్నారు అని గర్భిణీ స్త్రీ ప్రశ్నించింది. అలా సూటిగా అడిగిన ప్రశ్నకు అవాక్కయ్యారు అందరూ. అది కాదమ్మా, ఒక్కొక్క బిడ్డలో ఒక్కొక్క అవలక్షణం ఉంటుంది. కొందరిలో అన్నీ ఉండొచ్చు, కొందరిలో కొన్నుండొచ్చు. అదిగాక ఇంటలెక్చువల్ ఎలిబిటీ తగ్గుంటుంది, ఎదుగుదల మందగిస్తుంది. అలా లక్షణాలు చెప్పుకుంటూ పోతుంది శ్రీమతి. అమ్మా, కాకిపిల్ల కాకికి ముద్దు అన్నారు కదా మన వాళ్ళు. సరే అయితే అదే మీ నిర్ణయం అన్నమాట. అమ్మా, మీమీద ఎంతో గొప్ప నమ్మకం పెట్టుకునొచ్చాం. ఇక మా అదృష్టం మంచి పండైనా కుక్కమూతి పిందైనా ఈ చెట్టుదే కదా. ఇంత వివరంగా చెప్పినా కూడా బెదరక ముందుకు సాగాలనే నిర్ణయం తీసుకోవడం నిజంగా వారికి ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని పెంచింది. తమ ఇంటర్నల్ డిస్కషన్లో వివిధ పాయింట్లను అనలైజ్ చేసుకున్నారు. నానో టెక్నాలజీలో విశేష పరిశోధనలు చేస్తున్న డాక్టర్ కేవీజీకే మూర్తి గారిని కూడా ఇందుకోసమే సంప్రదించాలని శ్రీమతి సలహా ఇచ్చింది. స్వర్ణ భస్మం మీద ఆయన విశేష పరిశోధనలు చేస్తున్నారని, బయోసింథసిస్ ద్వారా నానో పార్టికల్స్ ఆసక్తిరేపే ఫలితాలను ఇస్తున్నాయని పరిశోధకులు ప్రకటిస్తున్నారు. కావున స్వర్ణ భస్మం ఎవరువా బిలింబీతో మిళితం చేసి వాడితే జెనెటికల్ సమస్యలు కొంతమేర తీరుతున్నాయని మూర్తిగారు పరిశోధనలో ప్రకటించారు. ఈ సమస్యకు దానివల్ల ఉపయోగం ఉంటుంది అని డాక్టర్ శ్రీమతి సలహా ఇచ్చింది. అందరూ అంగీకరించారు. దాక్షాయిని అంతరంగంలో రామచంద్రుడికి ఒక క్షణం దగ్గరై మరో క్షణం దూరమై ఎక్కడో మనసుమూల చెమ్మగిల్లుతుంటే సన్నటి రోదనాస్వరం. రామ్, ఎందుకనో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఎందుకో ఏమో అంది దాక్షాయిని. ఏమైంది రోజు? రోజూ కాదు, ఈరోజు. ఈరోజే ఏమైంది? ఏదో తెలియని చీకటి, మరో క్షణం మాయ కాంతి, వెలుతురనే చీకటి. ఏమిటి, ఏమైంది ఈరోజు ఇలా? రామ్, ఎక్కడి స్నేహాలివి? నిజంగా అద్భుతమేనేమో. అసలు ఈ నీలాంబరెవరు? ఎక్కడినుంచొచ్చింది? ఇప్పుడు నిన్ను ఆమె ఓన్ చేసుకుంటోంది. నీ బిడ్డకు తానే తల్లిగా భావిస్తోంది. ఆ మాటతో గతుక్కుమన్నాడు రామచంద్రుడు. అతని ముఖంలో ఫీలింగ్స్ మారిపోయాయి. గమనించాను, ఆ సంఘర్షణ భరించలేకే నేను అరవిందాశ్రమం వెళ్ళింది. అది నీకు తెలుసు, తనకు కాదు కదా. అయినా ఆమె భావనను ఇప్పుడు కాదనకూడదు. ఆమెప్పుడు దౌహృది, ఆలోచనలు, ఫీలింగ్స్ అన్నీ పాజిటివ్గా ఉండాలి. గర్భస్థ శిశువు మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది. నేనేం చెయ్యాలి? బీ కూల్ అంటూ హాస్పిటల్ వ్యవహారాల్లో కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యి. ఇన్సూరెన్స్ వ్యవహారాలు స్ట్రీమ్లైన్ చెయ్యాలి. ఆడిటర్స్తో మాట్లాడాలి. టర్నోవర్ ట్యాక్స్ వ్యవహారాలు నాకు కొత్త, తెలీదు. కొద్ది రోజులు వాటి సంగతి చూడు అంది దాక్షాయిని. అన్నీ మంచి స్వింగ్లో ఉన్నాయి కదా, ఆ వ్యవహారాలు నాకు మాత్రం ఏం తెలుసు? ఆడిటర్స్ చూసుకుంటారు, అయినా వారితో మాట్లాడతా అన్నాడు రామచంద్రుడు. ఎంతకీ తన మూడు ఎందుకు డిస్టర్బ్ అయిందో దాక్షాయిని చెప్పలేదు. అయినా మరలా అడగలేదు. సంభాషణ మారిపోయింది. నీలాంబర్కి రొటీన్ చెకప్ జరుగుతోంది. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. బేబీ పెరుగుదల అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా డిశ్చార్జ్ చెయ్యొచ్చని అన్నారు. రమ్య ఆరోగ్యస్థితి తృప్తికరంగానే ఉందని, స్కాన్ తీశాక ఫేటల్ హార్ట్ పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి అవాంతరాలు లేవని, రొటీన్ మందులు వాడమని చెప్పారు. రమ్య పుట్టింటివారొచ్చారు. కొద్ది రోజులు తమ ఇంటికి తీసుకువెళ్లి సీమంతం పండగ చేసుకుని తీసుకొస్తామని అన్నారు. రమ్య కళ్ళు మూసుకోగానే మానసికంగా ఒంటరితనంలోకి వెళ్లిపోయింది. ఏకాంతాన్ని అభిలషిస్తోంది. రవి తనను తాకుతున్న స్పర్శను గుర్తు చేసుకుంటూ పులకరిస్తోంది. స్కైప్లో అతను చెప్పిన ఊసులకు భాష్యం వెతుక్కుంటోంది. అతను దగ్గర లేకపోవడం, ఏదో ఒక అసంతృప్తి ఆమె మనసుని, శరీరాన్ని నెమ్మదిగా దహించివేస్తున్నాయి. తనకి అన్నీ ఉన్నాయి, ఎక్కడా ఏ లోటూ లేదు. అయినా ఏదో అసంతృప్తి, తను దగ్గర లేడని. అంతలోనే రవి ఆలోచనలు, ఆమెను దగ్గరగా లాక్కున్న అనుభూతి, పరవశం ఎంతో హాయిగా అనిపిస్తోంది. ఇక్కడ విచిత్ర పరిస్థితుల్లో ఉన్నాం. రమ్యకు ఇక్కడ సీమంతం చేస్తే నీలాంబర్కి కూడా చెయ్యాలి. అది గందరగోళం సృష్టిస్తుంది. అందుకని రమ్యని వారి పుట్టింటికి పంపించేయడం మంచిది అంది వసుంధర. నిజం,
నాకు అదే మంచిదనిపిస్తోంది అంది సీత. రామచంద్రుడు సరే అన్నాడు. మంచిరోజు చూసి రమ్యను వారితో పంపించారు. జాగ్రత్తలన్నీ చెప్పింది దాక్షాయిని. రవి ఇక్కడ లేడే అన్న వేదన రమ్యని పీడిస్తోంది. ప్రతిరోజూ స్కైప్లో మాట్లాడుతున్నా ఇక్కడ భౌతికంగా లేకపోవడం కొంచెం విచారంగా అనిపించింది. అది గమనించిన వసుంధర రమ్యను పుట్టింటికి వెళ్లేందుకు ప్రోత్సహించింది. సీమంతం రోజుకొస్తామని చెప్పింది వసుంధర. సీమంతం గురించి రమ్య పుట్టింటికి వెళ్లిన సంగతి నీలాంబరికి తెలిసింది. సీతని వివరాలు అడిగింది. వివరాలు చెప్పింది సీత. మరి మీ బిడ్డకు సీమంతం పండగ చేయరా? సడన్గా అడిగింది నీలాంబరి సీతను. సమాధానం ఏం చెప్పాలో తెలియక ఆ వస్తున్నా అంటూ ఎవరో పిలిచినట్లు వెళ్ళింది సీత. అదే విషయాన్ని వసుంధరకు చెప్పింది సీత. ఎందుకొచ్చిన గొడవా? గర్భిణీ కోరికలు తీర్చాలి అంటూ సణిగింది వసుంధర. అదేమంత ఇష్యూ కాదు, చేద్దాం, నేను ముందే ఊహించా, నీలాంబరి చురుకైంది అంది దాక్షాయిని. ఈ విచిత్ర పరిస్థితికి సీతకు మతిపోయినంత పనైంది. సీత వసుంధర భోజనాల సమయంలో నీలాంబరికి చెప్పారు, వైద్య కారణాల రీత్యా కుటుంబ సభ్యుల మధ్యనే సీమంతం వేడుక చేసుకుందాం అంది వసుంధర. నీలాంబరి ముఖం సంతోషంతో వెక్సించింది. చాలా సంతోషమండి, మీ బిడ్డకు వేడుక జరిగి సంతోషంగా ఉండాలి అనేదే నా ఆశ. మంచిదేనమ్మా, శుభం అంది వసుంధర. రామచంద్రుడు ఎదురుపడినప్పుడు పలకరిస్తూ మాటల మధ్యలో నీలాంబరి వైపు చూసినప్పుడు తన చీరకట్టును గమనిస్తున్నట్లు అనిపించడంతో అప్రయత్నంగా నీలాంబరి తన నడుము సర్దుకుంది. ప్రతిసారి రామచంద్రుడి కళ్ళు తనను పరిశీలిస్తున్నట్లు భావిస్తోంది నీలాంబరి. అలా కళ్ళప్పగించి చూడకపోతే ఏం, తనకెంత ఇబ్బందిగా ఉంటుందో కదా, కనీసం దగ్గరకు తీసుకుని తడమొచ్చు కదా అనుకుంది నీలాంబరి. నీలాంబరిలో ఒక రకమైన స్వాతంత్ర భావం వచ్చేసింది. మాతృత్వ ఛాయలు పొడచూపుతున్నాయి. ఏదో తెలియని సాధికారత ఏర్పడింది. అంతా తను మానసికంగా ఏర్పరచుకున్నదే. రామచంద్రుణ్ణి తన సోల్మేట్గా భావిస్తూ ఇలాగే ప్రేమలో ఆకర్షణ కలిగి వీలైతే రహస్యంగా తమకు కావలసింది పొందుతారు, లేకుంటే మనసుని అణిచివేసుకుంటారు అనుకుంది. తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న కొద్దీ ఆమెకు అంతా అయోమయం, గందరగోళంగా అనిపించింది. ఎక్కడో ఏదో లోపముంది, అదేమిటో అర్థం కావడం లేదు. తానున్న పరిస్థితుల్లోనా, తన ఆలోచనల్లోనా? ఆమెకు తెలుసు, తన మనసుకి నచ్చిన దారిలో వెళ్లాలనున్నా వెళ్లలేని ఆసక్తత, ఏదో ఒక ఆలంబన కావాలని అనిపించింది నీలాంబరికి. గెలారియా మాల్ దగ్గర గ్రోసరీ తీసుకుంటుండగా హే అన్న పలకరింపుతో తలెత్తి చూసింది శోభ. ఎదురుగా రవి నవ్వుతూ కనిపించాడు. పక్కనున్న వ్యక్తిని దిస్ ఈజ్ శేఖర్ మై హస్బెండ్ అంది శోభ. హాయ్, ఇద్దరూ విష్ చేసుకున్నారు, ఇక్కడైనా మీరు కూడా? యా, పదండి కాఫీ తాగుదాం అంటూ కాఫీ హౌస్ వైపు దారితీశాడు శేఖర్. వీకెండ్ కావడం వల్ల రష్ ఎక్కువగానే ఉంది. ఎదురుగా టేబుల్స్ కుర్చీలున్నాయి. ఎదురెదురుగా కుర్చీల్లో కూర్చున్నారు. మూడు కాఫీలు తెచ్చింది శోభ. శేఖర్ పెద్దగా ఏమీ మాట్లాడలేదు, ఏదో మూడిగా ఉన్నాడు. ఆలోచిస్తూ డిప్రెసివ్గా ఉన్నాడనిపించింది రవికి. మీరొక్కరే కదా, లంచ్ అయినాక వెళుదురు, దగ్గరే మా హౌస్, రండి అంటూ ఆహ్వానించింది శోభ. శేఖర్ను కూడా పిలవమన్నట్టు చూసింది. రండి అన్నాడు ముక్కసరిగా. వీకెండ్ శేఖర్ కంపెనీలో అటార్నీ వర్క్లో ఎంప్లాయీ రిలేషన్స్లోని సమస్యలు పరిష్కరించాలి అన్నట్టుగా చాలా ప్రశాంతంగా ఆలోచిస్తున్నట్టుగా ఉంటాడు. శోభ మంచి మాటకారి. మీరు ఎయిర్పోర్ట్లో కలవడం ఆశ్చర్యం, మాల్లో కలవడం అదృష్టం అంది. మీ అదృష్టాన్ని అంతగా పొగడకండి. నిజం, నమ్మండి, మీరు నా సోల్మేట్. ఆ మాటకు ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు రవి. ఎందుకో అలా అనిపించింది. దేశం కాని దేశంలో ఆపద్బాంధవుళ్లా కనిపించారు. ఆయన షిజోఫ్రీనిక్, చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి వస్తుంది. ఎయిర్పోర్ట్లో సుకుమారంగా అందంగా కనిపించిన శోభలో ఇన్ని కల్లోల తరంగాలున్నాయా? ఆశ్చర్యపోయాడు రవి. అందరికీ లంచ్ ఏర్పాటు చేసింది. శేఖర్కి ఏవో 4-5 రకాల మందులిచ్చింది. వేసుకున్నాడు. ముందుగానే భోజనం పూర్తి చేసి తన బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. ఇది మా నిత్య వేడుక, మా వీకెండ్ ఇంతే. ఐ పిటియు శోభ. ఏం చేస్తాం, భోజనం కానియండి. మిమ్మల్ని బాధపెట్టుంటాను కానీ మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి వదలబుద్ధి కాలేదు. సోల్మేట్ కదా మీరు అంటూ నవ్వింది. రవి అయోమయంగా ముఖం పెట్టాడు. కొసరి కొసరి వడ్డించింది. భోజనాలయ్యాక వెళ్లి శేఖర్ను చూసొచ్చింది. అప్పటికే డీప్గా నిద్రలోకి జారిపోయి గురకపెడుతున్నాడు. రండి బాల్కనీలో కూర్చుందాం, మంచి బ్రీజ్ వస్తుంది అంటూ బాల్కనీలోకి తీసుకెళ్ళింది. గ్రీనరీ ఆకర్షణీయంగా ఉంది.
మేఘారూతమై ఉంది వాతావరణం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఒక రకంగా, కానీ పైకి నవ్వుతూ కనిపించే మీలో ఇన్ని ఆఘాతాలున్నాయా అని ఆశ్చర్యం కలిగింది. ఆమె చెక్కిలపై కన్నీళ్లు ధారాపాతమవుతున్నాయి. తుడుచుకుంటోంది, ఆగలేదు. ఏడుపు మొదలైంది. లేచి ఆమెకు దగ్గరగా వెళ్లాడు రవి. తలమీద చేయి వేశాడు. తన వేలితో కన్నీరు తుడుస్తున్నాడు. ఆమె అతని చేతిమీద కూరిగిపోయింది. అతన్ని చుట్టేసుకుని బిగ్గరగా ఏడ్చేసింది. ఇంకా దగ్గరకు తీసుకుని నుదుటిమీద ముద్దు పెట్టాడు. అంతే, అమాంతం అతని మీద కొరిగి పిచ్చిగా ముఖమంతా ముద్దుల వర్షం కురిపించింది శోభ. ఇద్దరూ అలసిపోయి విడిపోయారు. నా మనసులోని సంఘర్షణ ఇట్లా బయటకొచ్చేసింది. దైవంచి ఏమీ అనుకోవద్దు, ప్రాధేయంగా అంది. ఇటురా అంటూ చేతులు చాచాడు. ఆమె వచ్చి ఒదిగిపోయింది. నిర్జీవంగా నిర్లిప్తంగా మారిన తన మనసుకు కొత్త జీవశక్తి. ఆశరేపిన రవిరాక శోభని మరేమీ ఆలోచించనీయడం లేదు. అందిన అపురూప అవకాశం ఆమెను వివసరాల్ని చేసింది. తన బెడ్రూంలోకి నెమ్మదిగా కౌగులింతలతోనే తీసుకెళ్ళింది. శేఖర్ ఇకప్పుడల్లా లేవుడు, రాడియర్ అంటూ అతన్ని బాహుబంధనం చేసింది. మెడలోని దండ గుచ్చుకున్నట్లు అనిపించింది. నెమ్మదిగా లేచి మెడలో దండ, మంగళసూత్రం, చెవుల దిద్దులు తీసి పక్కన పెట్టింది. ఆలస్యమవుతుందని రవి మరీ బిగించాడు. ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో ఉంది కదూ, అవునా? రకరకాల ఆలోచనలతో అతని భద్రమైన కౌగిలింతలో ఒదిగిపోయింది శోభ. కాలం ప్రవహిస్తూనే ఉంది. మనుషుల రూపురేఖలు మారుతున్నాయి. ఆందోళనలో నీలాంబరి మనసు కాలిపోతోంది. దాక్షాయిని వచ్చి పలకరింపుగా నుదుటిపై చేయుంచింది. ఆ స్పర్శ నీలాంబరికి ఎంతో హాయినిచ్చింది. బొటబొట కన్నీళ్లు కారిచింది నీలాంబరి. భుజం తడుతూ, ధైర్యంగా ఉండు, అంతా సవ్యంగా జరుగుతుంది అని ఓదార్పుగా అంది దాక్షాయిని. మీరు కూడా థియేటర్లో ఉండండి. నేను కూడా ఉంటాను, శ్రీమతి గారు కూడా ఉంటుంది. మేం జాగ్రత్తగా చూసుకుంటాం, ప్లీజ్ ధైర్యంగా ఉండు అంది దాక్షాయిని. నీలాంబరి ఫుల్ టర్మ్కు సమీపిస్తుండటంతో అంతా అలర్ట్ అయ్యారు. ముందుగానే హాస్పిటల్లో చేర్పించే ఏర్పాట్లయ్యాయి. వసుంధర, సీత నీలాంబర్ని అంటిపెట్టుకునున్నారు. రొటీన్ పరీక్షలు పూర్తి చేశారు. సిజేరియన్ సెక్షన్ నిర్ధారణ అయింది. డాక్టర్ శ్రీమతి కూడా ఎటువంటి టూర్లు, ప్రోగ్రాములు లేకుండా జాగ్రత్త పడింది. రమ్య ఆరోగ్య పరిస్థితి గురించి తరచూ వాకబు చేస్తూనే ఉన్నారు. డాక్టర్ శ్రీమతి ఆధ్వర్యంలో నీలాంబరి సిజేరియన్ సెక్షన్ విజయవంతంగా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా జరిగింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హాస్పిటల్లో పండుగ వాతావరణం కనిపించింది. నాలుగవ రోజు సుబ్రహ్మణ్యాన్ని పిలిచి ఒక్కరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయమని మరీ మరీ కోరింది వసుంధర. కాదనలేక తామిద్దరం మాత్రమే ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. గదంతా చీకటి. చాలా త్వరగా గంభీర వాతావరణం నెలకొంది. వసు వసు, ఇప్పుడు నీలో ఆందోళన లేదు కదూ, సంతోషమే కదా. నరసింహం గారి దగ్గరకు అందరూ వెళ్లిరండి. ఏ సంకోచాలు, సందేహాలు వద్దు. ఆయన ఆశీస్సులు తీసుకుని రండి. అంతా బాగుంటుంది. ఆయన కర్మయోగి. ఆమె కళ్ల వెంట కన్నీళ్లు ధారాపాతంగా స్రవిస్తూనే ఉన్నాయి. వసుంధర శిరస్సుంచి నమస్కరించింది. వసుంధర స్వయంగా ఒక ఉత్తరం రాసి కృతజ్ఞతలు, క్షమాపణలు తెలుపుకుంటూ తాము త్వరలో వచ్చి ఆయన దర్శనం చేసుకుంటామని, అందుకు అవకాశం ఇవ్వవలసిందని కోరుతూ ఆ లెటరు సుబ్రహ్మణ్యానికిచ్చి వ్యక్తిగతంగా వెళ్లిరమ్మని పంపింది. శ్రీయామ్ హాస్పిటల్స్ పనితీరు అందరికీ ఆదర్శవంతంగా తయారైంది. సెల్ఫ్ డిసిప్లిన్ అందరిలో రూపుదిద్దుకుంది. ప్రతి సెక్షను ఎంతో పరస్పర సహాయ సహకారాలతో రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ వాతావరణం ఎంతో ఆకర్షణీయంగా ఉంటోంది. ప్రతిరోజు నియమబద్ధ టైంలో కాకుండా సర్ప్రైజ్గా దాక్షాయిని ఒంటరిగా అన్ని విభాగాలను పర్యవేక్షిస్తూ అందరినీ అలర్ట్గా ఉంచుతుంది. ఆర్థిక లావాదేవీలన్నీ ఎలక్ట్రానిక్ పరికరాలతోనే. దాన్ని రాత్రివేళ మానిటర్ చేసి దాక్షాయిని చూశాక బ్యాంకులో జమ చేయడం రామచంద్రుడికి పరిపూర్ణ తృప్తి ఏర్పడింది. ఒకరోజు అకౌంట్స్ అన్నీ దాక్షాయిని ద్వారా వసుంధరకు చూపించి ఆమె అభినందనలు పొందారు. ఇది నీ వల్లనే జరిగింది అని దగ్గరకు తీసుకుని అభినందించింది. దాక్షాయిని దగ్గరకు తీసుకునేటప్పటికీ ఎందుకో ఆమె శరీరం బాగా వేడిగా అనిపించింది. ఏం దాక్షాయిని ఇంత వేడిగా ఉంది, జ్వరమా? ఏమీ లేదండి, నేను గమనించలేదు. కొంచెం గ్యాస్ట్రిక్ అప్సెట్ అయింది అంతే అంది. టెంపరేచర్ చెక్ చేస్తే 100 డిగ్రీలుంది. తనకే ఆశ్చర్యం వేసింది. 2 రోజులు రెస్ట్ తీసుకోమ్మా, ఎంత శ్రమపడ్డావో బిడ్డవు అంటూ తమ రూంలోకి తీసుకెళ్లింది.
ఏంటిది నాకు చెప్పలేదాం, బాగోకపోతే చెప్పనక్కర్లేదా కసురుకున్నాడు రామచంద్రుడు. మౌనంగా ఉండిపోయింది. రొటీన్ చెకప్స్ అన్నీ చేయించాడు, నార్మల్గానే ఉన్నాయి. 2 రోజులు టెంపరేచర్ 2 గంటలకొకసారి నోట్ చేసుకున్నాడు. రాత్రి వేళల్లో కొంచెం ఎక్కువగా ఉండడం రామచంద్రుడు గమనించాడు. విరోచనాలు నొప్పి తగ్గకపోవడంతో గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రొఫెసర్ అభిప్రాయం తీసుకుందామని ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆయన ఎగ్జామినేషన్ అయ్యాక ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్గా నిర్ధారించి కొన్ని మందులు సూచించారు. కంప్లీట్ రెస్ట్లోనే ఉండమన్నారు. తక్కువ కాలం పరిచయంలో నిజంగా రవి నుంచి తానేం కోరుకుంటోంది తనను తాను సూటిగా ప్రశ్నించుకుంది శోభ. తనకు ఆలంబనిచ్చే వ్యక్తి ఇక్కడ అవసరమని తన మనసులో కలుగుతున్న ఊహను బట్టి తను ఏం కోరుకుంటోందో తెలుస్తోంది. పొరపాటు జరిగిందేమో అని ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. నా ప్రవర్తన అతన్ని రెచ్చగొట్టిందా? ఒక పని చేయాలని మనసుకి తీవ్రంగా అనిపించినప్పుడు ఆ చేస్తున్న పని ఒప్పే అనిపించేలా మన మనసు చాలా కన్వీనియంట్గా తెలివిగా మనకు నచ్చేలా చేస్తుంది. ఆలోచన రహితంగా ఆవేశపరులు ఆ ట్రాప్లో తెలుసో తెలియకో పడిపోతారు. కొద్దిసేపటికో కొద్ది కాలానికో కళ్ళు తెరుస్తారు. ఆ స్థితిలోకొచ్చాడు రవి. ఇలాంటి స్థితిలో తాను కూరుకుపోగలనని ఊహించలేదు. ఈ పరిస్థితులు ఇక్కడి వరకు వచ్చేదాకా తానెలా కళ్ళు మూసుకుని ఉండగలిగాడో ఆ క్షణాన అర్థం కాలేదు. 2 రోజులు శేఖర్తో ఉండడానికి ప్రయత్నం చేసి పూర్తిగా పరిస్థితులను గమనించాడు రవి. అతని హెల్త్ పేపర్స్ను పరిశీలించాడు. హెల్త్ కౌన్సిలర్ దగ్గరకు తను కూడా వెళ్లి డ్రగ్స్ తగ్గించమని, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని రిక్వెస్టు చేశాడు. ఒక మంచి స్నేహితుడుగా శేఖర్ భావించాడు. ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా అనిపించింది. 3 టెంపుల్స్కు వెళ్లడం, 1 స్నేహితుల ఇళ్లకు వెళ్లడం రొటీన్కు డిఫరెంట్గా ఉండడంతో శేఖర్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రొఫెషనల్గా మోటివేషన్ అంకురించింది. 3 సంతోషించారు. రవి మీద అమితమైన విశ్వాసం కుదిరింది ఇద్దరికీ. శేఖర్ చేత రోజూ ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేయించడం ప్రారంభించాడు. ఏదో నూతన శక్తి ఆవిర్భవిస్తున్నట్టు శేఖర్ ఫీలవుతున్నాడు. రవి సూచనలు పాటిస్తున్నారు. కాలిఫోర్నియా దగ్గర్లో మౌంట్ వాషింగ్టన్లో పరమహంస యోగానంద సెంటర్ ఉంది. అక్కడ కొద్ది రోజులుండమని, ఆరోగ్యం క్రియాయోగంతో మెరుగవుతుందని సూచించాడు. రవిని వెంటనే ఇండియాకు రమ్మనమని రమ్య రోజూ చెబుతోంది. కానుపు సమయానికి వెళ్లాలని ఇల్లు కారు అమ్మే ప్రయత్నాల్లో ఉన్నాడు. సంతృప్తి అనేది కూడా ఒక భావన. ఎన్నున్నా ఇంకా ఏదో ఏదో కావాలనే కోరుకుంటుంది మనసు. అది చెప్పిన మాట వినడం మొదలు పెడితే ఆ దాహం తీరందే అవుతుంది. దొరికిన దానితో తృప్తి చెందకపోతే మనసుకి శాంతి ప్రశాంతి ఉండవు. విచక్షణ పనిచేస్తున్న కొద్దీ యథార్థ జీవన దృశ్యం కనిపిస్తోంది. రవి సూచన ప్రకారం యోగానంద మెడిటేషన్ సెంటర్లో 2 వారాలు ఉండేందుకు అంగీకారం పొంది కాలిఫోర్నియా వెళ్లారిద్దరు. రవి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇండియా తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు పరమహంస యోగానంద సెంటర్ నుంచి ఎంతో ఉత్సాహంతో వినుతిరిగారు శేఖర్, శోభ. మంచి ఫ్లవర్ బొకే ఇచ్చి పాద నమస్కారం చేశారిద్దరు. తాను తిరుగు ప్రయాణమవుతున్నానని జాగ్రత్తలు చెప్పి ఇండియా వస్తే కలుద్దామని చెప్పాడు రవి. కళ్ల వెంట అశ్రుధారలు కృతజ్ఞతాభావంతో నమస్కరిస్తూ చేతులు ముకుళించారు. రవి వస్తూనే యుఎస్ నుండి తెచ్చిన ఒక గోల్డ్ చైన్, జస్ట్ బోర్న్ బేబీ డ్రెస్సు ప్యాకెట్ వదిన సీతకందించాడు. హాస్పిటల్కు రామచంద్రుడితో కలిసి వెళ్లి బేబీని చూసొచ్చాడు. హాస్పిటల్ నుంచొచ్చాక జన్మశౌచం పూర్తయ్యాక అందరూ వెళ్లి లక్ష్మీ నరసింహం గారి దర్శనం చేసుకుందాం, రమ్య డెలివరీ టైంలోగా వెళ్లిరావడం జరగాలి అంది వసుంధర. అందుకు అనుగుణంగానే ప్రయాణ ఏర్పాట్లయ్యాయి. ముందుగా రవి సుబ్రహ్మణ్యం బయలుదేరి వెళ్లారు. శిశువుకు సహాయంగా ఒక నర్సు, నీలాంబరి, దాక్షాయిని, సీత, రామచంద్రుడు, వసుంధరతో బయలుదేరి వెళ్లారు. అందర్నీ చూసి లక్ష్మీ నరసింహం గారు ఆనందభరితుడైనాడు. ఇంట్లోనే అందరికీ భోజనం ఏర్పాట్లు జరిగాయి. లక్ష్మీ నరసింహం గారిని కుర్చీలో కూర్చోబెట్టారు. రామచంద్రుడు సీతా కూర్చుని ఆయన పాదాలు కడిగి పూలతో పూజ చేసి పొట్టుబట్టలు ఆయనకు సమర్పించి పొట్టుబట్టలు ధరించాక మెడలో పూలదండ వేశారు. వడిలో శిశువును జాగ్రత్తగా పొడుకోబెట్టింది వసుంధర. అక్షింతలు లక్ష్మీ నరసింహం గారికి అందించింది. ఆయన ధ్యానిస్తూ అక్షింతలు శిరస్సుపై ఉంచారు. టేబుల్పై ఉంచిన లక్ష్మీ నరసింహం లాకెట్తో ఉన్న బంగారు దండను మెడలో ధరింపజేయమని వసుంధరను ఆశీర్వదించిచ్చాడు. ఆమె సంతోషంగా శిశువు మెడలో అలంకరించింది.
అందరూ చప్పట్లు చరుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. బిడ్డను లక్ష్మీ నరసింహం గారికి అందించారు దంపతులు. వసుంధర నీలాంబరి సాష్టాంగ నమస్కారం చేశారు. భోజనాలయ్యాక బయలుదేరుతూ వసుంధర ఆగి ఆగి నమస్కారం చేస్తూ, నన్ను క్షమించాను అని అనండి, తృప్తిగా వెళతాను అంది. నీవేం తప్పు చేశావు పిచ్చిదానా, అట్లా కాదు అంటూ బోరుని ఏడ్చేసింది. భుజాలు పట్టి లేపుతూ, నా చెల్లెల్లాంటి దానివి, నా కూతురులాంటి దానివి, నా పూర్తి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని కళ్ళు తుడిచి దగ్గరగా తీసుకుని తలమీద తడిమి వదిలాడు. సంతోషంగా కదిలింది వసుంధర. దాక్షాయణ్ణి దగ్గరగా పిలిచాడు. డాక్టర్మ్మ, నీ ఆరోగ్యం జాగ్రత్త, కొంచెం శ్రద్ధ తీసుకో, హెచ్చరికగా అన్నాడు. ఆమె ఆయన కళ్లలోకి సూటిగా చూసింది. ఏమి అనుకోకు అంటూ తన తర్జన వేలిని అటు ఇటు కదిలించాడు. సెలవు తీసుకుని అందరూ బయలుదేరారు. రామచంద్రుడు టూర్ నుంచొచ్చేటప్పటికి సైంటిస్టు రాజేశ్వర శర్మ ఊర్నుంచొచ్చున్నాడు. హిమాలయ యాత్ర గురించి వివరించాడు. బాగా అనుభవం ఉన్నవారు నలుగురు వెళుతున్నారు, వస్తానన్నారు కాబట్టి మీకు చెబుదామని, నేనైతే బయలుదేరుతున్నాను, అక్కడ మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుందిప్పుడు అన్నాడు. పరిస్థితులు ఇంకా కుదుటపడలేదు, అయినా మా వాళ్లను సంప్రదించి చెప్తా అన్నాడు రామచంద్రుడు. గెస్ట్ రూమ్ చూపించి విశ్రాంతిగా ఇక్కడే ఉండండి అంటూ ఒక అటెండర్ నుంచాడు. మొదటగా దాక్షాయనికి విషయం చెప్పాడు. 10 రోజుల విశ్రాంతి సెలవు కావాలని, ఇంకా 10 రోజుల్లో ప్రయాణం ఉంటుందని వివరించాడు. తన ఆరోగ్య పరిస్థితిపై సంశయాలు ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్నాయి దాక్షాయనికి. అదే విషయం ఆమె రామచంద్రుడికి చెప్పింది. రవి వచ్చాడు కనుక కొద్ది కొద్దిగా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చూస్తుంటే సాఫీగా సాగుతుంది, పర్వాలేదని భరోసా ఇచ్చింది దాక్షాయని. రవి తన పూర్తి టైం హాస్పిటల్కు వినియోగిస్తానని ధైర్యంగా చెప్పాడు. సీత కొడుకుతో పూర్తి సమయం ఉంటోంది. నీలాంబరి వసుంధర ఒకే రూంలో ఎంతో అన్యోన్యంగా కలిసిపోయారు. బిడ్డ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. పరిపూర్ణమైన తృప్తి అందరిలోనూ ఉంది. అందరూ అంగీకరించారు. రమ్య డెలివరీ సమయానికి మాత్రం వచ్చేయాలని కండిషన్ పెట్టారు. నవ్వుతూ అంగీకరించాడు రామచంద్రుడు. రాజేశ్వర శర్మకు ప్రయాణ ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బృందంతో కలిసి వెళ్లే విధంగా నిర్ణయించారు. పొద్దున్న 8 డెహ్రాడూన్ రైలు బయలుదేరింది. సాయంత్రానికి హరిద్వార్ చేరింది. హిమాలయ శ్రేణికి ద్వారం కనుకనే ఈ ఊరిని హరిద్వారం అంటారు. అక్కడ్నుండి ఋషికేశ్ బయలుదేరింది బృందం. సాయంత్రమైంది. స్వామి శివానంద సరస్వతి స్థాపించిన ప్రసిద్ధమైన డివైన్ లైఫ్ సొసైటీలో ఉండేందుకు అవకాశం దొరికింది. స్వామి చిదానంద స్వామివారి ఆధ్వర్యంలో సత్సంగం జరుగుతోంది. మునిమాపు వేళయింది. గంగానదికి అవతలి ఒడ్డున జనులు హారతిస్తున్నారు. నదీమ తల్లికి చిన్న చిన్న దీపాలు వెలిగించి భక్తి పాటలు పాడుతూ వాటిని జలతలం మీదుగా వదిలిపెట్టి ఆరాధిస్తున్నారు. పక్కన ఆశ్రమాల నుంచి సంస్కృత భాషలో సమ్మోహన గాన తరంగాలు వినిపిస్తున్నాయి. బృందంలోని వారందరూ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శర్మ రామచంద్రుడు కలిసి లక్ష్మణజుల దగ్గరకు చేరి కొద్దిసేపు ఆగి ఒక పెద్ద రావి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుని మౌనిబాబా గుహ దగ్గరకు చేరారు. అది నీలకంఠ పర్వతం మీద నీలకంఠ దేవాలయానికి సమీపంలో ఉంది. దట్టమైన అడవి ప్రారంభమవుతుంది. అక్కడ్నుంచే మహేష్ యోగి కట్టించిన యోగ గుహలు అక్కడే ఉన్నాయి. మౌనిబాబా గుహలో ఒక యువ సాధు ఉన్నారు. గుహద్వారంలో దుని వెలుగుతూ ఉంది. 2 మంచాలు ఉన్ని దుప్పట్లు వీరికి ఏర్పాటు చేశారు. దాదాపు ప్రతిరోజు అధ్యయన సమావేశం తర్వాత మధ్యాహ్న భోజనానికి ముందుగా గుహ నుంచి కిందకి దిగొచ్చి నదిలో మునిగి గంగ ఒడ్డున చల్లగాలికి జల ప్రవాహధ్వనిని హాయిగా అనుభవిస్తూ కూర్చోవడం రామచంద్రుడికి ఆనందాన్నిచ్చేది. ఒకరోజు తనకిష్టమైన రాయిమీద కూర్చుని ధ్యానిస్తూ కళ్ళు తెరచేటప్పటికీ కొద్ది దూరంలో మరొక రాయిమీద లేత నీలపు దుస్తులలో ఉన్న యువతి కూర్చునుండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె పాదాలు నీటిలో మునుగున్నాయి. ధ్యానం చేస్తున్నట్లు లేదు, పొత్తికడుపు ఒత్తుకుంటోంది, వాంతి చేసుకుంటున్నట్లుగా అనిపించింది. చాలా నొప్పితో బాధపడుతున్నట్టు అనిపించింది. రామచంద్రుడు లేచి ఆమె దగ్గరగా వెళ్లి చూసి నిశ్చేష్టుడయ్యాడు. నోట మాట రాలేదు. వెళ్లి 2 భుజాలు పట్టుకుని, దాక్షాయణి దాక్షాయణి అంటూ బిగ్గరగా కేకపెట్టాడు. స్పృహ కోల్పోతున్న స్థితి. నీటిని ముఖం మీద చల్లాడు. కొంచెం తెప్పరిల్లింది. అలాగే బండమీదకు వాల్చి తన ఒళ్ళో పొడుకోబెట్టుకున్నాడు.
ఏమిటి, ఏమైంది, ఇక్కడికి ఎప్పుడొచ్చావు, ఎట్లా వచ్చావు, ప్రశ్నల పరంపర ఒక్కసారిగా సంధించాడు. ఆగమన్నట్టు చేతితో సంజ్ఞ చేసింది. ఒక్క పెట్టున ఏడ్చేశాడు రామచంద్రుడు. హే భగవాన్ అని నుదురు కొట్టుకున్నాడు. రామచంద్రుని దగ్గరగా తీసుకుని ఒడ్డుకు చేర్చు అని మెల్లగా అంది. రామచంద్రుడు నదికి వెళ్లి తిరిగి రావడం ఆలస్యమైందని రాజేశ్వర శర్మ నది దగ్గరకొచ్చాడు. అక్కడి దృశ్యాన్ని చూసి వడివడిగా వీరి దగ్గరకు చేరాడు. ఇద్దరూ కలిసి ఆమెను గంగ ఒడ్డుకు చేర్చారు. రావి చెట్టు నీడలో ఆమెను తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. శర్మ వడివడిగా గుహవద్దకు వెళ్లి వేడివేడి తేనీరు తీసుకొచ్చి మెల్లగా తాగించారు. తెప్పరిల్లి లేచి కూర్చుని రామచంద్రుని ఆనుకొంది. మీరొచ్చాక 2 రోజులకు కొలనోస్కోపీ పరీక్ష చేస్తే బయాప్సీలో మాలిగ్నెన్సీ అని తేలింది. మీరు వెళ్లేటప్పుడు శర్మగారి ఫోన్ నెంబర్ తీసుకున్నా, ఆయనకు చెప్తే మీరు ఎక్కడ ఉన్నది వివరాలు చెప్పారు. ఫ్లైట్లో డెహ్రాడూనొచ్చి బద్రి అష్టాక్షరీ క్షేత్రంలో వసతి దొరికింది. మీకోసమే చూస్తున్నా, దైవికంగా ఇలా కలిశాం. యువసాధువు మాతులంగా ఫలరసాన్ని పిండి ఏవో 2 ఆకు పసరులు తేనె కలిపి కొద్ది కొద్దిగా ఇచ్చి తాగించాడు. అమ్మా దాక్షాయణి, ఇప్పుడు మనం మహాద్భుత ప్రదేశంలో ఉన్నాం. ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. ఈ మన ప్రయాణం అంతే, మహాద్భుతం ఏదైనా జరగచ్చు, భయపడొద్దు అని ధైర్యం చెప్పాడు రాజేశ్వర శర్మ. ఆ రాత్రి దాక్షాయణి చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. ఉదయాన్నే చాలా హుషారుగా లేచింది. అప్పటికే లేచి ధ్యానం పూర్తి చేసుకున్న యువసాధువు ఆమెకు వేడివేడి తేనీరు అందించాడు. కృతజ్ఞతలు తెలుపుతూ టీ స్వీకరించింది. మాజీ, మా గురువు మౌనిబాబా రావడం కొంతకాలం పడుతుంది. మీరు అప్పటిదాకా ఆగితే మంచిది. సమయం లేకపోతే కొకుచీనా వెళ్లి అక్కడ శ్రీ బాబాజీ గుహలో నాగబాబా వారిని దర్శించి వారి ఆశీస్సులు పొందిరండి అంటూ శర్మ కూడా వివరించాడు. శ్రమ అనుకోకపోతే మీరొస్తే సంతోషం, చేతులు జోడించి రామచంద్రుడు అభ్యర్థించాడు. నాగబాబా నివసించే గుహ రాణీఖేత్ కొకుచీనా మధ్యలో ఉంది. ద్రోణిగిరి పర్వత ప్రాంతంలో చిన్న చిన్న గ్రామాలు దాటుకుంటూ కొకుచీనా గ్రామం దాకా జీప్లో వెళ్లి అక్కడ్నుండి కొద్ది దూరం ఆమెకు సాయంగా శ్రమ లేకుండా నడిపించారు. విశాలమైన గుహ ద్వారంలో ఒక ధుని వెలుగుతూ ఉంది. నాగబాబా బల్లపరుపు బండపై కూర్చున్నారు. ఆమెను దగ్గరగా పిలిచి కుడిచేతిని చాపి ఆశీర్వాదంగా ఆమె తలను తాకారు. నేను త్వరలో చచ్చిపోతున్నాను బాబా, ఇది నా పరిస్థితి. నాగబాబా కళ్లల్లో అనంతమైన మాయ కనపడింది. చూడమ్మా, మనందరం చనిపోయేవాళ్లమే, మరణంతో సంధి చేసుకో, ప్రశాంతంగా ఆమోదించు. నీకొక చిన్నపాటి ధ్యానం శ్వాస ప్రక్రియ నేర్పుతాను, కొన్ని మూలికలిస్తాను, దాని కషాయం ఎనిమా ద్వారా తీసుకో, నీ బాధకు నివారణ అవుతుంది. నువ్వు ప్రశాంతంగా వీరితో వెళ్ళు, మహానుభావులందరి ఆశీస్సులు నీకందుతాయి అని ఆశీర్వదించారు. డివైన్ లైఫ్ సొసైటీలో ఆసుపత్రి ఉంది, అక్కడికి తీసుకుపో, డాక్టర్లు మనకు బాగా తెలిసినవారే. మూలికా కషాయం వస్తికర్మ అనే ప్రక్రియ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. ఆ మూలికల ప్రభావంతో పేగుల్లోని ఈ వ్యాధి పూర్తి నివారణ అవుతుంది అన్నాడు నాగబాబా. యువసాధువును పిలిచి అతనికి వివరాలన్నీ చెప్పి ఆ మూలిక ప్రయోగ విధానాన్ని వివరించి వీరికి తోడుగా వెళ్లమని చెప్పాడు. 7 రోజులు ఆసుపత్రిలో ఉండి ఈ చికిత్స పొందాలి అని సూచించాడు. రోజూ 2 సార్లు అభ్యాసం చేయవలసిన ప్రక్రియను నాగబాబా ఆమెకు నేర్పించి చేయించారు. దాక్షాయిని ముఖంలో ప్రశాంతత ఏర్పడింది. రామచంద్రుని దగ్గరగా పిలిచి, ఇప్పుడు నీ పూర్వజన్మలో నీకు సంక్రమించిన కర్మ సంబంధమైన రుణాన్ని ఈ రకంగా తీర్చుకుంటున్నావు. గత జన్మలో అవసరమైన సందర్భంలో నీకు ఈమె విశేష ఉపచారం చేసింది. ఇప్పుడు ఆమె కష్టంలో ఉన్నప్పుడు నువ్వు సాయపడుతున్నావు. ఆ విధంగా కర్మ నివృత్తి చేసుకుంటున్నావు అన్నారు. కొకుచీనా గ్రామంలోని ఒక స్త్రీని పిలిపించి దాక్షాయనికి తోడుగా ఉండే ఏర్పాటు చేశారు. అందరికీ ఈ సంఘటనల పరంపర ఒక దివ్య స్వప్నంలో జరిగినట్టు భావన కలిగింది. రామచంద్రుడు, ఇది నిజంగా మహాద్భుతం అన్నాడు రాజేశ్వర శర్మ. నేనసలు నమ్మలేకపోతున్నాను. నా జన్మ సార్థకమైంది. మీ వలన మహాత్ముల సందర్శనాభాగ్యం, సంతోషంతో అంది దాక్షాయణి. డివైన్ సొసైటీ వారి ఆసుపత్రి దగ్గరకు యువసాధువు తీసుకుని వెళ్లాడు. దాక్షాయనికి తోడుగా కొకుచీనా గ్రామంలోని స్త్రీ తోడుగా ఉంటుందని నాగబాబా ఏర్పాటు చేశారని యువసాధువు వారికి చెప్పాడు.
ఆమె అక్కడే ఉంటుందని ఆమెను పరిచయం చేశాడు. వెంటనే దాక్షాయనికి రూమ్ ఏర్పాటు చేశారు. డాక్టర్లు పరీక్ష చేసి నాగబాబా నిర్ణయించిన విధంగా చికిత్స ప్రారంభమైంది. రామచంద్రుడు, శర్మ, యువసాధువు తిరిగి వచ్చేశారు గుహ దగ్గరకు. నాగబాబా వీరిద్దరినీ పిలిచి, ఇక్కడ దగ్గరలో ఒక పూల లోయుంది, అవి సందర్శించిరండి అంటూ వీరికి తోడుగా యువసాధువును మార్గదర్శకంగా పంపాడు. దారి లక్ష్మణగంగ పక్కనే ఉంది. నది పక్కగా నడుస్తూ అక్కడి దృశ్య సౌందర్యాన్ని మౌనంగా ఆస్వాదిస్తూ నిశ్శబ్ద ఆనందమయ స్థితిలోకి వెళ్లారు. యువసాధువు వివిధ పుష్పాల వైపు చూపిస్తూ, కోబ్రా లిల్లీ, పొద్దుతిరుడు పువ్వులు ఉండే ఇమేలి నీలి గసగసాల మొక్కలు వివరించాడు. చిన్న చెక్కవంతెన దాటి లోయలోకి ప్రవేశించారు. ఆ ప్రదేశ సౌందర్యం చూసి నిర్ఘాంతపోయారు. అంతటి పూల వైభవాన్ని, సుగంధ పరిమళాలు, హిమాలయ నీలి గోరింట, హిమాలయ గాలి చేరు, ఎన్నెన్నో రకాల ఔషధాలు, పూలు, నిజంగా ఇది గుప్త స్వర్గం అన్నాడు శర్మ. ఇక్కడే ఒక చిన్న గుహుంది, అక్కడకు వెళ్లి కళ్ళు తెరిచే ధ్యానం చేద్దాం. బ్రహ్మాండమైన ప్రాకృతిక సౌందర్య దివ్య దర్శనం. నిజానికిది గాంధర్వ అప్సరసలు ఉండే ప్రదేశం. ఈ సుగంధగాలుల్ని పీల్చండి, శ్రీ గురుభ్యో నమః అనే మంత్రాన్ని ఉచ్చరించమని సూచిస్తూ తను బిగ్గరగానే శ్రీ గురువును ఆవాహన చేస్తూ ఆయనన్నారు. గుహ నుంచి కనిపించే దృశ్యం చాలా సమ్మోహనంగా ఉంటుంది. మంచును చుట్టబెట్టుకున్న కేదార శిఖరాలు సూర్యాస్తమయ సమయకాంతితో ఎర్రబడి లింగాయతనమై ఉన్నతంగా కనిపిస్తున్నాయి. అక్కడ్నుండి బయలుదేరి డివైన్ సొసైటీ ఆసుపత్రి దగ్గరకొచ్చి దాక్షాయని వివరాలు తెలుసుకుని ఆమెను డిశ్చార్జ్ చేసినట్లుగా తెలిసాక ఆమెను తీసుకుని నాగబాబా గుహ దగ్గరకు అందరూ వచ్చారు. ఆయన దాక్షాయిని దగ్గరగా తీసుకుని ఆమె శిరస్సుపై ఆయన చేతిని కొంచెంసేపుంచి ఉంగరాన్ని తడిమి, ఇక మీరు వెళ్లొచ్చు అని సెలవిచ్చారు. దాక్షాయనికి తమ పూలలోయ వివరాలన్నీ సమరమాచర్యాలతో చెప్పారు శర్మ, రామచంద్రుడు. నాగబాబాకు, తమకు ఎంతో సాయం చేసిన యువ సాధువుకు ప్రణామాలు చేసి బయలుదేరారు. బేస్ క్యాంప్ దగ్గరకొచ్చాక సెల్ఫోన్ పనిచేయడం ప్రారంభమైంది. రామచంద్రుడికి మెసేజ్ వచ్చింది. రవికి కూతురు పుట్టిందని, అంతా ఆరోగ్యంగానే ఉన్నారని, దాక్షాయిని అమెరికా వెళ్ళిందని, ఆసుపత్రి వ్యవహారాలు రవి చూస్తున్నాడని, వీలైతే వెంటనే రమ్మని మెసేజ్ సారాంశం. ఆశ్చర్యపోవడం రామచంద్రుని వంతైంది. ఇంతటితో కామరూప అనే నవల కంప్లీట్ అయిందండి. నేను చదివిన విధానం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.